గోరెంట్ల మాధవ్ గారు ఆ టైంలో ప్రెస్ మీట్ పెట్టి గోరెంట్ల మాధవ్ గారు ఏంటో మా మా దరిద్రం కాకపోతే అది ఆతగాడేమో బయటకు వచ్చి కి పంపించడానికి నేను పంపిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్తాడు సజ్జల గారు బయటకు వచ్చి సమస్య లేదు ఫోరెన్సిక్కి రిపోర్ట్ వచ్చిన వెంటనే చర్యలు తీసేసుకుంటామంటారు అంటే అసలు వీళ్ళకే ఒక అవగాహన లేదు వీళ్ళే ఒక మాట మీద ఉండట్లేదు వాళ్ళ బయటకు వచ్చి ఇలాంటి కబుర్లు మాట్లాడుతూ ఉంటే జనాలు ఏమైనా ఎర్రోలు అనుకుంటున్నారా నాకు అర్థం కా అంటే వీళ్ళు చేసిన తప్పిదాలని కప్పిపుచ్చడానికి ఈ రోజు పోలీసు వ్యవస్థను కూడా రంగోలో దించారు అంటే ఒక లోక్సభ స్పీకర్ ఢిల్లీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రోజు అక్కడ కూర్చుని ఎకిలేషాలు వేసుకుంటూ వికృత చేస్తలు చేస్తూ వీడియో కాల్ లో పట్టుబడితే అది వీడియో కాల్ వీడియోనో కూడా తెలియ తెలియట్లేదని మాట్లాడడం ఒక ఎత్తు అరే వీడియో కాల్ ఎలా ఉంటది వీడియో దాని వీడియో తీస్తే వీడియో ఎలా ఉంటుంది మాత్రం బుర్రలు పని చేయవా వీళ్ళకి ఇంకొకటి హారిజన్ ఎక్కడ దొరకట్లేదు నేను హారిజన్ దొరికిందనే ఆ రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి చెత కొట్టి ఆ అతని గారిని జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేసి మళ్ళా బాస్ పాలయ్యి మళ్ళాకి వచ్చారా వీళ్ళు ఏమొబా ఆ రోజు మొబైల్ తీసుకోలేదు రఘురామకృష్ణరాజు గారిది మహాసన రాజేష్ వీడియోస్ చేస్తున్నాడనే కదా ఎవిడెన్స్ చూపిస్తున్నాడనే కదా మహాసన రాజేష్ తీసుకుని వెళ్ళి శ్రీకాకుళం కూర్చోబెట్టి బెదిరించారు మీ పోలీసుల చేత మరి ఆ రోజు మొబైల్ ఎందుకు మీరు తీసుకోగలుగుతున్నారు హారిజన్ మీకు ఎక్కడ దొరికింది తను కూడా ఫార్వర్డ్ మెసేజ్ల మీదే కదా తను కూడా మాట్లాడుతున్నాడు తను ఏం క్రియేట్ చేసి మాట్లాడడం కాదు కదా అంటే చాలా ఫార్వర్డ్ మెసేజ్ ఇప్పుడు రఘురామకృష్ణరాజు అండి అరవై ఏళ్ల ఒక ముసలావిడ అమరావతి రైతుల విషయం గురించి మాట్లాడితే సిఐడి నోటీసులు ఇచ్చి ఆవిని తీసుకెళ్లి నానహింస పెట్టారు ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఫార్వర్డ్ మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు వచ్చిన మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు దాని హారిజన్ కనుక్కోవడం మానేసి ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో ఐటీడీపీ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఆఫీసుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి చితగొట్టి వీళ్ళు ఫోన్లు లాక్కుంటున్నారు నువ్వు ఎందుకు ఈ రోజు ఆ పని చేయలేకపోతున్నావు ఎందుకే పని చేయలేకపోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ సీఎం నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు సీఎం ఈ రోజు ఆడపిల్లల గౌరవాన్ని ఆడపిల్లల తాలూకా మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం మీకుంది ఇటువంటి లో మాధవ్ లాంటి ఎంపీల్ని మీరు సమర్థిస్తున్నారా నేను ఒకటే క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఎన్టీవీ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా మీరు సమర్థిస్తున్నారా మీరు సమర్థించగలరా ఇలాంటి వీడియోస్ని దాన్ని బయటకు తీసుకొచ్చి అంత క్లీన్ చిట్ ఇస్తారేంటండి నాకు అర్థం కాదు కానీ మేడం మీరు చెప్తున్న దాని ప్రకారం ఐటీడీపీ అనే ఒక సోషల్ మీడియా గ్రూప్ ఏదైతే మీ పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా గ్రూప్ ఉందో దాని నుంచే అది సర్క్యులేట్ అయింది అనేది దాన్ని ముందు అందులో ఒక నెంబర్ ఒక నెంబర్ యాడ్ అయింది ఆ నెంబర్ యాడ్ అయిన మూలన మీద కొన్ని అనుమానం ఆ నెంబర్ యూకే నుంచి వచ్చిందని చెప్తున్నా ఆ నెంబర్ యూకే నుంచి వచ్చిందని అతనే చెప్తున్నారు మళ్ళీ ఐటీడీపీ ఇప్పుడు యూకే నుంచి ఒక నెంబర్ నుంచి బయటకు వచ్చిందండి ఆ వీడియో నా మొబైల్లోనే కూడా ఉంది ఎవరో పంపించారు నాకు అంటే నేనేమన్నా అక్యూజ్డా చెప్పండి ఒకసారి అంటే విషయం ఏంటంటే చాలా మొబైల్స్లో అది ట్రోల్ అవుతుంది అందులో భాగంగానే ఐటీడీపీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఉంటుంది ఇప్పుడు మా ఒక్కరు జరగలేదు ఎంపీల చేతుల్లో ఉంది ఎమ్మెల్యేల చేతుల్లో ఉంది వాళ్ళ మినిస్టర్ చేతుల్లో ఉంది ఇంక్లూడింగ్ జేఎం జగన్మోహన్ రెడ్డి గారు చేతుల్లో మొబైల్లో కూడా వీడియో ఉంది చూసుకోమనండి కావలిస్తే వెళ్ళి సజ్జల గారు చేతిలో వీడియోలో లేదా మొబైల్లో లేదా వీడియో అందరి చేతుల్లో రోజు తెలుగు వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కరి చేతుల్లోనే ఉంది ఆల్ ఎంపీస్ దగ్గర వీడియో ఉంది ఎవరు తీసుకొచ్చారు కానీ గోరంట్ల మాధవ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇది కుట్ర జరిగింది తన పైన ఒక కుట్రపూరితంగా తన మనోభావాలు దెబ్బతీ కుట్ర హిందూపూర్ టికెట్ గురించి ఇంకోటి ఎవరైనా అతను ఆల్ పార్టీ వాళ్ళు కుట్ర చేశారనా మా పార్టీ వాళ్ళు గోరంట్ల మాధవ్ మీద కుట్ర చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను పెద్ద ఆర్టీ ఐ మీన్ పెద్ద పొలిటీషియను కాదు లేదు మమ్మల్ని విపరీతంగా నిజాన్ని మాట్లాడేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టేస్తున్నాడన్న మనిషి కూడా కాదు నాకు తెలిసి అసెంబ్లీలో ఆరా కొర మాట్లాడిన సారీ పార్లమెంట్లో ఆరా కొర మాట్లాడిన సందర్భం తప్పించి అంతమించి ఏమీ లేదు అటువంటిప్పుడు పెడితే రాజకీయ కుట్ర చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు చేయాలి మా పార్టీ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ విషయం నేను ఏమంటానంటే రాజకీయ కుట్ర రాజకీయ కుట్ర అనే బదులు అందులో ఉన్న అందులో ఉన్నది చాలా క్లియర్గా ఫస్ట్ డే మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు ఒక వీడియో చూపించాడు బ్యాక్ పుష్ అప్స్ చేస్తూ ఈ వీడియోని మాఫింగ్ చేశారు అన్నారు అంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా ఆ వీడియోలో ఉన్నది ఈ వీడియోలో ఉన్నది ఆయన ఒప్పుకున్నట్టే కదా అంటే విషయం ఏంటంటే ఇది చాలా ఇబ్బంది పడే సందర్భం అండి ఆయన ఎందుకు అంటే బయటకు వచ్చిన తర్వాత నిజంగా అతను ఉన్నవాడైతే తను చేసిన తప్పును తెలుసుకున్నవాడైతే లోక్సభ లాంటి అత్యున్నతమైన సభకి వెళ్లడానికి తన అర్హుడు కాదు అనుకుని బయటకు వచ్చి క్షమాపణ చెప్పుకొని రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ రోజు చెప్తున్నా ఈ విషయ వ్యవహారంలో ఎంత లాగుతా ఉంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు ఇంకా అంత ఇబ్బంది పడతా ఉంటారు నేను వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య గురించి వాళ్ళ పిల్లల గురించి కూడా నేను ఆలోచిస్తున్నాను అయ్యో వాళ్ళ రియాక్ట్ అవుతున్నారు అని కానీ గడు చేసింది పొరపాటు దీన్ని కూడా ఈ రోజు ఇంకొకటి మీద బురద జల్లియాలి అయిన పత్రు గారు కొడుకు మీద బురద చెల్లియాలి చంద్రబాబు నాయుడు మీద బురద చల్లియాలి లోకేష్ గారు మీద బురద చెల్లియాలి అసలు ఈ ఎపిసోడ్ అంతలోని మనం అబ్జర్వ్ చేయండి అతని తాలూకా ఇంబ్యాలెన్స్ ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పుడు వనజాకి ఇష్యూ ఎందుకండి జనరల్ గా అంటే వాళ్ళు తాలూకా ఇన్బ్యాలెన్స్ అనేది అక్కడ క్లియర్ గా తెలుస్తుంది అత్తగాడు తప్పు చేశాడు ఆ సంగతి అతనికి తెలుసు కాకపోతే ఏదో అంటారు కదా మసిపుస్ మారేడుకాలు చేయడానికి అందరూ కలిపి ఒక గూడు పొటానే చేశారు దాన్ని బలిపోసం ఎవరు చేశారు అంటే ఫకీరప్పగారు చేశారు కమింగ్ సూన్ అపాయింట్మెంట్ గురించి కూడా అఖిలపక్షంలో ఉన్న జేఏసీ వాళ్ళందరం కూడా లేడీ ప్రతినిధులందరం కూడా కూడా అపాయింట్మెంట్ పెట్టామండి అండ్ అపాయింట్మెంట్ ఇవ్వగానే టూ త్రీ డేస్ లో వెళ్తాం ఒకటి వాళ్ళు ఏదో వదిలించుకుంటున్నారేమో గానీ క్లియర్ ఆయన మాత్రం న్యాయస్థానంలో పోరాటం చేస్తాం అది ఏంటి కేంద్ర పరిధిలో ఉన్న వ్యవస్థల వ్యవస్థల చేత న్యాయ పోరాటం చేస్తాం ఎపిసోడ్ లో రాజీ లేని పోరాటం ఉంటుందని అనిత చెప్తున్నారు అదే సమయంలో వందాక వ్యవహరించాల్సిన ఎంపీ తన మర్యాదను కాపాడుకోవడానికి బయటకు వచ్చి ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పడంతో పాటు రాజీనామా చేయడం తప్ప వేరే పరిష్కారం మార్గం కూడా లేదనేది అనిత అభిప్రాయం సురేష్ చంద్రన్ టీవీ విశాఖపట్నం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం రాజకీయంగా రోజుకో మలుపు తిరుగుతోంది ఈ రోజు అనంతపురం పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కొన్ని విషయాలు వెల్లడించిన తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్ మీద స్పందించడానికి తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత అంతా ఉన్నారు మేడం ఈ రోజు అనంతపురం ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ హారిజన్ ఎక్కడి నుంచి వచ్చింది దానికి సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయనే దాని మీద కొంత స్పష్టత లేదు దాన్ని గుర్తించగలిగితే ఒరిజినల్ సోర్స్ తెలిస్తే మాత్రమే చర్యలు తీసుకోగలుగుతాం అనే ఒక మాట చెప్తున్నారు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అంటే ఇది మేము ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఓవరాల్ గా వీళ్ళు ఇన్ని రోజులు అయిన తర్వాత అంటే జనరల్ నాకు తెలిసి బయటకు వచ్చింది థర్స్డే లాస్ట్ థర్స్డే థర్స్డే నుంచి ఇప్పటివరకు డ్రాగ్ చేశారంటేనే వీళ్ళకి అసలు పనిష్మెంట్ ఇచ్చే ఉద్దేశం లేదన్న సంగతి మాకు అర్థమైంది భద్రఫ్ చేసే ఉద్దేశం లేదని అర్థమైంది దీనికి హ్యాపీ ఎండింగ్ పెట్టాలి అనుకున్నారు కాబట్టి ఈ రోజు ఎస్పీ గారిని బలిపసం చేశారు సింపుల్ గా చెప్పాలంటే ఎస్పీ గారిని మీడియా ముందు కూర్చోబెట్టారు వాళ్ళకు స్క్రిప్ట్ పంపించారు ఆయన స్క్రిప్ట్ చదివాడు కాకపోతే నేనేమంటానంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడుంటే మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యే ఇప్పుడు ఏంటంటే ఆయన హారిజన్ దొరకట్లేదు అన్నారు హారిజన్ ఐదర్ ఉంటే రెండు ఫోన్లలో ఉంటది ఒకటి ఎంపీ ఫోన్ లో ఉంటది ఇంకొకటి ఆ అమ్మాయి ఫోన్ లో ఉండద్ది ఆ అమ్మాయి విషయం బయటకు రావాలనుకునేటప్పుడు ఇబ్బంది కలిగితే నీకు నిజంగా ఇంత పెద్ద వీడియో బయటకు వచ్చినప్పుడు ఎందుకు ఎంపీ ఫోన్ ని వీళ్ళు తీసుకుని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయలేకపోతున్నారు అది చేసే దమ్ముంద పోలీసులకి ఫస్ట్ విషయం అంత ఆల్ ఆఫ్ సడన్ అందులో ఉన్నది మార్ఫింగ్ చేశారు అందులో ఉన్నది గోరెంట్ల మాధవ్ కాదు అని వీళ్ళు ఎలా చెప్పేయగలరు వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు ఫోరెన్సిక్ అంటున్నారు ఏమన్నాడు ఎస్పీ గారు ఫోరెన్సిక్ కి మేము పంపలేదు పంపలేము అని కూడా అన్నారు నిన్ననే గ్రేట్ హోమ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి ఫోరెన్సిక్ కి పంపాము అన్నారు గోరెంట్ల మాధవ్ గారు ఆ టైంలో ప్రెస్ మీట్ పెట్టి గోరెంట్ల మాధవ్ గారు ఏందో మా మా దరిద్రం కాకపోతే అది అతగాడేమో బయటకు వచ్చి ఫోరెన్సిక్ పంపించడానికి నేను పంపిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్తాడు సజ్జల గారు బయటకు వచ్చి సమస్య లేదు ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన వెంటనే చర్యలు తీసేసుకుంటామంటారు అంటే అసలు వీళ్ళకే ఒక అవగాహన లేదు వీళ్ళే ఒక మాట మీద ఉండట్లేదు వాళ్ళ బయటకు వచ్చి ఇలాంటి కబుర్లు మాట్లాడుతూ ఉంటే జనాలు ఏమైనా ఎర్రోలు అనుకుంటున్నారా నాకు అర్థం అంటే వీళ్ళు చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చడానికి ఈ రోజు పోలీసు వ్యవస్థను కూడా రంగోలు దించారు అంటే ఒక లోక్సభ స్పీకర్ ఢిల్లీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రోజు అక్కడ కూర్చుని ఎకిలేషాలు వేసుకుంటూ వికృత చేస్తులు చేస్తూ వీడియో కాల్ లో పట్టుబడితే అది వీడియో కాల్ వీడియోనో కూడా తెలియ తెలియట్లేదని మాట్లాడటం ఒక ఎత్తు అరే వీడియో కాల్ ఎలా ఉంటది వీడియో దాని వీడియో తీస్తే వీడియో ఎలా ఉంటుంది ఆ మాత్రం బుర్రలు పని చేయవా వీళ్ళకి ఇంకొకటి హారిజన్ ఎక్కడ దొరకట్లేదు నేను హారిజన్ దొరికిందనే రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి చెత్త కొట్టి అతని గారిని జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేసి మళ్ళా అబాస్ పాలయ్యి మళ్ళీ వచ్చారు ఆ వీళ్ళు ఏమై ఆ రోజు మొబైల్ తీసుకోలేదు రఘురామ కృష్ణరాజు గారిది మహాసన రాజేష్ వీడియోస్ చేస్తున్నాడనే కదా ఎవిడెన్స్ చూపిస్తున్నాడనే కదా మహాసన రాజేష్ తీసుకుని వెళ్లి శ్రీకాకుళం కూర్చోబెట్టి బెదిరించారు మీ పోలీసుల చేత మరి ఆ రోజు మొబైల్ ఎందుకు మీరు తీసుకోగలుగుతున్నారు హారిజన్ మీకు ఎక్కడ దొరికింది తను కూడా ఫార్వర్డ్ మెసేజ్ల మీదే కదా తను కూడా మాట్లాడుతున్నాడు తనేం క్రియేట్ చేసి మాట్లాడడం కాదు కదా అంటే చాలా ఫార్వర్డ్ మెసేజ్ ఇప్పుడు కృష్ణరాజు అవని అండి అరవై ఏళ్ళ ఒక ముసలావిడ అమరావతి రైతుల విషయం గురించి మాట్లాడితే సిఐడి నోటీసులు ఇచ్చి ఆవిని తీసుకెళ్లి నానహింస హింస పెట్టారు ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఫార్వర్డ్ మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు వచ్చిన మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు దాని హారిజన్ కనుక్కోవడం మానేసి ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో ఐటీడీపీ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఆఫీసులో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి చితగొట్టి మీరు ఫోన్లు లాక్కుంటున్నారు నువ్వు ఎందుకు ఈ రోజు ఆ పని చేయలేకపోతున్నావు ఎందుకే పని చేయలేకపోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సీఎం నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి వెళ్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు సీఎం ఈ రోజు ఆడపిల్లల గౌరవాన్ని ఆడపిల్లల తాలూకా మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం మీకుంది ఇటువంటి లో మాధవ్ లాంటి ఎంపీల్ని మీరు సమర్థిస్తున్నారా నేను ఒకటే క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఎన్టీవీ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా మీరు సమర్థిస్తున్నారా మీరు సమర్థించగలరా ఇలాంటి వీడియోస్ని దాన్ని బయటకు తీసుకొచ్చి ఇస్తారేంటండి నాకు అర్థం కాదు కానీ మేడం మీరు చెప్తున్న దాని ప్రకారం ఐటీడీపీ అనే ఒక సోషల్ మీడియా గ్రూప్ ఏదైతే మీ పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా గ్రూప్ ఉందో దాని నుంచే అది సర్క్యులేట్ అయింది అనేది దాన్ని ముందు అందులో ఒక నెంబర్ ఒక నెంబర్ యాడ్ అయింది ఆ నెంబర్ యాడ్ అయిన మూలన ఆ ఆ నెంబర్ నెంబర్ మీద యూకే నుంచి వచ్చిందని ఎట్లా ఆ నెంబర్ యూకే నుంచి వచ్చిందని అతనే చెప్తున్నారు మళ్ళీ ఐటీడీపీ ఇప్పుడు యూకే నుంచి ఒక నెంబర్ నుంచి బయటకు వచ్చిందండి ఆ వీడియో నా మొబైల్ కూడా ఉంది ఎవరో పంపించారు నాకు అంటే ఏమైనా అక్యూజ్డా చెప్పండి ఒకసారి అంటే విషయం ఏంటంటే చాలా మొబైల్స్ లో అది ట్రోల్ అవుతుంది అందులో భాగంగానే ఐటీడీపీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఉంటుంది ఇప్పుడు మా దగ్గర జరగలేదు ఎంపీల చేతుల్లో ఉంది ఎమ్మెల్యేల చేతుల్లో ఉంది వాళ్ళ మినిస్టర్ చేతుల్లో ఉంది ఇంక్లూడింగ్ జెఎం జగన్మోహన్ రెడ్డి గారు చేతిలో మొబైల్లో కూడా వీడియో ఉంది చూసుకోమనండి కావలిస్తే వెళ్ళి సచిల్ గారు చేతులు వీడియోలో లేదా మొబైల్లో లేదా వీడియో అందరి చేతుల్లో ఈ రోజు తెలుగు వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కరి చేతిలోనే ఉంది ఆల్ ఎంపీస్ దగ్గర వీడియో ఉంది మాధవ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇది కుట్ర జరిగింది తన పేద కుట్ర హిందూపూర్ టికెట్ గురించి ఇంక ఎవరైనా అతను ఆల్ పార్టీ వాళ్ళు కుట్ర చేశారనా మా పార్టీ వాళ్ళు గోర్నెంట్లో మాదో మీద కుట్ర చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను పెద్ద ఐ మీన్ పెద్ద పొలిటీషియన్ కాదు లేదు మమ్మల్ని విపరీతంగా నిజాం మాట్లాడేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టేస్తున్నాడు అన్న మనిషి కూడా కాదు నాకు తెలిసి అసెంబ్లీలో ఆరా కొర మాట్లాడిన సారీ పార్లమెంట్లో ఆరా కొర మాట్లాడిన సందర్భం తప్పించి అంత మించి ఏమీ లేదు అటువంటిప్పుడు పెడితే రాజకీయ కుట్ర చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు చేయాలి మా పార్టీ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ విషయం నేను ఏమంటానంటే రాజకీయ కుట్ర రాజకీయ కుట్ర అనే బదులు అందులో ఉన్న అందులో ఉన్నది చాలా క్లియర్ గా ఫస్ట్ డే మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు ఒక వీడియో చూపించాడు బ్యాక్ పుష్ అప్స్ చేస్తూ ఈ వీడియోని మాఫింగ్ చేశారు అన్నారు అంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా ఆ వీడియోలో ఉన్నది ఈ వీడియోలో ఉన్నది ఆయనే ఒప్పుకున్నట్టే కదా అంటే విషయం ఏంటంటే ఇది చాలా ఇబ్బంది పడే సందర్భం అండి ఆయన ఎందుకు అంటే బయటకు వచ్చిన తర్వాత నిజంగా అతను చిత్తశుద్ధున్నవాడైతే తను చేసిన తప్పును తెలుసుకున్నవాడైతే లోక్సభ లాంటి అత్యున్నతమైన సభకి వెళ్లడానికి తన అర్హుడు కాదు అనుకుని బయటకు వచ్చి క్షమాపణ చెప్పుకొని రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఆ రోజు చెప్తున్నా ఈ విషయ వ్యవహారంలో ఎంత లాగుతా ఉంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు ఇంకా అంత ఇబ్బంది పడతా ఉంటారు నేను వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య గురించి వాళ్ళ పిల్లల గురించి కూడా నేను ఆలోచిస్తున్నా అయ్యో వాళ్ళ రియాక్ట్ అవుతున్నారు అని కానీ గడి చేసింది పొరపాటు దీన్ని కూడా ఈ రోజు ఇంకొకటి మీద బురద చెల్లియాలి అయిన పత్రు గారు కొడుకు మీద బురద చెల్లియాలి చంద్రబాబు నాయుడు మీద బురద చెల్లియాలి లోకేష్ గారి మీద బురద చెల్లియాలి అసలు ఎపిసోడ్ అంతట్లోని మనం అబ్జర్వ్ చేయండి అతని తాలూకా ఇంబ్యాలెన్స్ ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పుడు వనజాకి ఇష్యూ ఎందుకండి అంటే వాళ్ళు తాలూకా ఇన్బ్యాలెన్స్ అనేది అక్కడ క్లియర్ గా తెలుస్తుంది అత్తగాడు తప్పు చేసాడు ఆ సంగతి అతనికి తెలుసు కాకపోతే ఏదో అంటారు కదా మసిపూసి మారడికల్ చేయడానికి అందరూ కలిపి ఒక గూడు పొటానే చేశారు దాని బలిపోసం ఎవరు చేశారు అంటే ఫకీరప్పగారు చేశారు కమింగ్ సూన్ అపాయింట్మెంట్ గురించి కూడా అఖిలపక్షంలో ఉన్న జేఏసీ వాళ్ళందరం కూడా లేడీ ప్రతినిధులందరం అపాయింట్మెంట్ పెట్టామండి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వగానే టూ త్రీ డేస్ లో వెళ్తాం ఒకటి మాత్రం నిజం వాళ్ళు ఏదో వదిలించుకుంటున్నారేమో కానీ మేము మాత్రం వదలం అది క్లియర్ ఆయన బర్తరఫ్ చేసినంత వరకు మాత్రం మేము వదలం క్యా న్యాయస్థానంలో పోరాటం చేస్తాం అది ఏంటి కేంద్ర పరిధిలో ఉన్న వ్యవస్థల వ్యవస్థల చేత న్యాయ పోరాటం చేస్తాం మేము మాధవ్ ఎపిసోడ్ లో రాజీ పోరాటం ఉంటుందని అనిత చెప్తున్నారు అదే సమయంలో హుందాగా వ్యవహరించాల్సిన ఎంపీ తన మర్యాదను కాపాడుకోవడానికి బయటకు వచ్చి ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పడంతో పాటు రాజీనామా చేయడం తప్ప వేరే పరిష్కార మార్గం కూడా లేదనేది అనిత అభిప్రాయం కెమెరామెన్ సురేష్ రావిచంద్ర టీవీ విశాఖపట్నం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం రాజకీయంగా రోజుకో మలుపు తిరుగుతోంది ఈ రోజు అనంతపురం పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కొన్ని విషయాలు వెల్లడించిన తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్ మీద స్పందించడానికి తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత అంతా ఉన్నారు మేడం ఈ రోజు అనంతపురం ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ హారిజన్ ఎక్కడి నుంచి వచ్చింది దానికి సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయనే దాని మీద కొంత స్పష్టత లేదు దాన్ని గుర్తించగలిగితే ఒరిజినల్ సోర్స్ తెలిస్తే మాత్రమే చర్యలు తీసుకోగలుగుతాం అనే ఒక మాట చెప్తున్నారు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అంటే ఇది మేము ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఓవరాల్ గా వీళ్ళు ఇన్ని రోజులు అయిన తర్వాత అంటే జనరల్ నాకు తెలిసి బయటకు వచ్చింది థర్స్డే లాస్ట్ థర్స్డే థర్స్డే నుంచి ఇప్పటి వరకు డ్రాగ్ చేశారంటేనే వీళ్ళకి అసలు పనిష్మెంట్ ఇచ్చే ఉద్దేశం లేదన్న సంగతి మాకు అర్థమైంది భద్రఫ్ చేసే ఉద్దేశం లేదని అర్థమైంది దీనికి హ్యాపీ ఎండింగ్ పెట్టాలి అనుకున్నారు కాబట్టి ఈ రోజు ఎస్పీ గారిని బలిపసం చేశారు సింపుల్ గా చెప్పాలంటే ఎస్పీ గారిని మీడియా ముందు కూర్చోబెట్టారు వాళ్ళకు ఒక స్క్రిప్ట్ పంపించారు ఆయన స్క్రిప్ట్ చదివాడు కాకపోతే నేనేమంటానంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడుంటే మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళని ఇప్పుడు ఏంటంటే ఆయన హారిజన్ దొరకట్లేదు అన్నారు హారిజన్ ఐదర్ ఉంటే రెండు ఫోన్లలో ఉంటది ఒకటి ఎంపీ ఫోన్లో ఉంటుంది ఇంకొకటి ఆ అమ్మాయి ఫోన్లో ఉంటుంది ఆ అమ్మాయి విషయం బయటకు రావాలనుకునేటప్పుడు ఇబ్బంది కలిగితే నీకు నిజంగా ఇంత పెద్ద వీడియో బయటకు వచ్చినప్పుడు ఎందుకు ఎంపీ ఫోన్ ని వీళ్ళు తీసుకుని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయలేకపోతున్నారు అది చేసే దమ్ముంద పోలీసులకి ఫస్ట్ విషయం అంత ఆల్ ఆఫ్ సడన్ అందులో ఉన్నది మార్ఫింగ్ చేశారు అందులో ఉన్నది గోరెంట్ల మాధవ్ కాదో వీళ్ళు ఎలా చెప్పేయగలరు వీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఫోరెన్సిక్ అంటున్నారు ఏమన్నాడు ఎస్పీ గారు ఫోరెన్సిక్ కి మేము పంపలేదు పంపలేము అని కూడా అన్నారు నిన్ననే ద గ్రేట్ హోమ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి ఫోరెన్సిక్ కి పంపాము అన్నారు గోరెంట్ల మాధవ్ గారు ఆ టైంలో ప్రెస్ మీట్ పెట్టి గోరెంట్ల మాధవ్ గారు ఏంటో మా మా దరిద్రం కాకపోతే అది ఆ బయటకొచ్చి బయటకు వచ్చి ఫోరెన్సిక్ పంపించడానికి నేను పంపిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్తాడు సజ్జల గారు బయటకు వచ్చి సమస్య లేదు ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన వెంటనే చర్యలు తీసేసుకుంటామంటారు అంటే అసలు వీళ్ళకే ఒక అవగాహన లేదు వీళ్ళే ఒక మాట మీద ఉండట్లేదు వాళ్ళ బయటకు వచ్చి ఇలాంటి కబుర్లు మాట్లాడుతూ ఉంటే జనాలు ఏమైనా ఎర్రోల్ అనుకుంటున్నారా నాకు అర్థం అంటే వీళ్ళు చేసిన తప్పిదాల్ని కప్పిపుచ్చడానికి ఈ రోజు పోలీసు వ్యవస్థను కూడా రంగోలు దించారు అంటే ఒక లోక్సభ స్పీకర్ ఢిల్లీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రోజు అక్కడ కూర్చుని ఎకిలిసాలు వేసుకుంటూ వికృత చేస్త్రలు చేస్తూ వీడియో కాల్ లో పట్టుబడితే అది వీడియో కాల్ వీడియోనో కూడా తెలియ తెలియట్లేదని మాట్లాడడం ఒక ఎత్తు అరే వీడియో కాల్ ఎలా ఉంటది వీడియో దాని వీడియో తీస్తే వీడియో ఎలా ఉంటుంది ఆ మాత్రం బుర్రలు పని చేయి వీళ్ళకి ఇంకొకటి హారిజన్ ఎక్కడో దొరకట్లేదు నేను హారిజన్ దొరికిందనే రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి కొట్టి అతని గారిని జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేసి మళ్ళా అబాస్ పాలయ్యి మళ్ళీ అనుకు వచ్చారు వీళ్ళు ఏమొబై ఆ రోజు మొబైల్ తీసుకోలేదు రఘురామకృష్ణరాజు గారిది మహాసేన రాజేష్ వీడియోస్ చేస్తున్నాడనే కదా ఎవిడెన్స్ చూపిస్తున్నాడనే కదా మహాసేన రాజేష్ తీసుకుని వెళ్లి శ్రీకాకుళం కూర్చోబెట్టి బెదిరించారు మీ పోలీసుల చేత మరి ఆ రోజు మొబైల్ ఎందుకు మీరు తీసుకోగలుగుతున్నారు హారిజన్ మీకు ఎక్కడ దొరికింది తను కూడా ఫార్వర్డ్ మెసేజ్ల మీదే కదా తను కూడా మాట్లాడుతున్నాడు తను ఏం క్రియేట్ చేసి మాట్లాడడం కాదు కదా అంటే చాలా ఫార్వర్డ్ మెసేజ్ ఇప్పుడు కృష్ణరాజు అవని అండి అరవై ఏళ్ళ ఒక ముసలావిడ అమరావతి రైతుల విషయం గురించి మాట్లాడితే సిఐడి నోటీసులు ఇచ్చి ఆవిని తీసుకెళ్లి నాన హింస పెట్టారు ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఫార్వర్డ్ మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు వచ్చిన మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు దాని హారిజన్ కనుక్కోవడం మానేసి ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో ఐటీడీపీ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఆఫీసుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి చితగొట్టి వీళ్ళు ఫోన్లు లాక్కుంటున్నారు నువ్వు ఎందుకు ఈ రోజు ఆ పని చేయలేకపోతున్నావు ఎందుకే పని చేయలేకపోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సీఎం నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు నోటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు సీఎం ఈ రోజు ఆడపిల్లల గౌరవాన్ని ఆడపిల్లల తాలూకా మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం మీకుంది ఇటువంటి లో మాధవ్ లాంటి ఎంపీల్ని మీరు సమర్థిస్తున్నారా నేను ఒకటే క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఎన్టీవీ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా మీరు సమర్థిస్తున్నారా మీరు సమర్థించగలరా ఇలాంటి వీడియోస్ని దాన్ని బయటకు తీసుకొచ్చి అంత క్లీన్ చిట్ ఇస్తారేంటండి నాకు అర్థం కాదు కానీ మేడం మీరు చెప్తున్న దాని ప్రకారం ఐటీడీపీ అనే ఒక సోషల్ మీడియా గ్రూప్ ఏదైతే మీ పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా గ్రూప్ ఉందో దాని నుంచే అది సర్క్యులేట్ అయింది అనేది దాన్ని ముందు అందులో ఒక నెంబర్ ఒక నెంబర్ యాడ్ అయింది ఆ నెంబర్ యాడ్ అయిన మూలన ఆ నెంబర్ మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆ నెంబర్ యూకే నుంచి వచ్చిందని చెప్తున్నారు ఆ నెంబర్ యూకే నుంచి వచ్చిందని అతనే చెప్తున్నారు మళ్ళీ ఐటీడీపీ ఇప్పుడు యూకే నుంచి ఒక నెంబర్ నుంచి బయటకు వచ్చిందండి ఆ వీడియో నా మొబైల్లోనే కూడా ఉంది ఎవరో పంపించారు నాకు అంటే నేనే ఎక్యూజ్డా చెప్పండి ఒకసారి అంటే విషయం ఏంటంటే చాలా మొబైల్స్ లో అది ట్రోల్ అయితే అందులో భాగంగానే ఐటీడీపీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఉంటుంది ఇప్పుడు మా ఒక్కరు లేదు ఎంపీల చేతుల్లో ఉంది ఎమ్మెల్యేల చేతుల్లో ఉంది వాళ్ళ మినిస్టర్ చేతుల్లో ఉంది ఇంక్లూడింగ్ జేఎం జగన్మోహన్ రెడ్డి గారు చేతుల్లో మొబైల్లో కూడా వీడియో ఉంది చూసుకోమనండి కావలిస్తే వెళ్ళి సచిల్ గారు చేతులు వీడియోలో లేదా మొబైల్లో లేదా వీడియో అందరి చేతుల్లో ఈ రోజు తెలుగు వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కరి చేతిలోనే ఉంది ఆల్ ఎంపీస్ దగ్గర వీడియో ఉంది మాధవ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇది కుట్ర జరిగింది తన పేద కుట్రపూరితంగా కుట్ర హిందూపూర్ టికెట్ గురించి ఇంకొక ఎవరైనా అతను ఆల్ పార్టీ వాళ్ళు కుట్ర చేశారనా మా పార్టీ వాళ్ళు గోరెంట్ల మాధవ్ మీద కుట్ర చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను పెద్ద ఐ మీన్ పెద్ద పొలిటీషియను కాదు లేదు మమ్మల్ని విపరీతంగా నిజాన్ని మాట్లాడేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టేస్తున్నాడు అన్న మనిషి కూడా కాదు నాకు తెలిసి అసెంబ్లీలో ఆరా కోర మాట్లాడిన సారీ పార్లమెంట్లో ఆరా కోరా మాట్లాడిన సందర్భం తప్పించి మించి ఏమీ లేదు అటువంటి అప్పుడు పెడితే రాజకీయ కుట్ర చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు చేయాలి మా పార్టీ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ విషయం నేను ఏమంటానంటే రాజకీయ కుట్ర రాజకీయ కుట్ర అనే బదులు అందులో ఉన్న అందులో ఉన్నది చాలా క్లియర్ గా ఫస్ట్ డే మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు ఒక వీడియో చూపించాడు బ్యాక్ పుష్ అప్స్ చేస్తూ ఈ వీడియోని మాఫింగ్ చేశారు అన్నారు అంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా ఆ వీడియోలో ఉన్నది ఈ వీడియోలో ఉన్నది ఆయన ఒప్పుకున్నట్టే కదా అంటే విషయం ఏంటంటే ఇది చాలా ఇబ్బంది పడే సందర్భం అండి ఆయన ఎందుకు అంటే బయటకు వచ్చిన తర్వాత నిజంగా అతను చిత్తశుద్ధి ఉన్నవాడైతే తను చేసిన తప్పును తెలుసుకున్నవాడైతే లోక్సభ లాంటి అత్యున్నతమైన సభకి వెళ్ళడానికి తన అర్హుడు కాదు అనుకుని బయటకు వచ్చి క్షమాపణ చెప్పుకొని రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ రోజు చెప్తున్నా ఈ విషయం వ్యవహారంలో ఎంత లాగుతా ఉంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు ఇంకా అంత ఇబ్బంది పడతా ఉంటారు నేను వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య గురించి వాళ్ళ పిల్లల గురించి కూడా నేను ఆలోచిస్తున్నా అయ్యో వాళ్ళ రియాక్ట్ అవుతున్నారు అని కానీ గడుచేసింది పొరపాటు దీన్ని కూడా రోజు ఇంకొకటి మీద బురద చెల్లెలి అయిన పాత్ర గారు కొడుకు మీద బురద చెల్లియాలి చంద్రబాబు నాయుడు మీద బురద చెల్లెలి లోకేష్ గారి మీద బురద చెల్లెలి అసలు ఎపిసోడ్ అంతట్లోని మన అబ్జర్వ్ చేయండి అతని తాలూకా ఇంబ్యాలెన్స్ ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పుడు వనజాకి ఇష్యూ ఎందుకండి అంటే వాళ్ళు తాలూకా ఇన్బ్యాలెన్స్ అనేది అక్కడ క్లియర్ గా తెలుస్తుంది అత్తగాడు తప్పు చేసాడు ఆ సంగతి అతనికి కాకపోతే ఏదో అంటారు కదా మసిపూసి మారేడుకాయలు చేయడానికి అందరూ కలిపి ఒక గూడు పొట అనేది బలిపోసం ఎవరు చేశారు ఫకీరప్ప గారిని చేశారు కమింగ్ సూన్ అపాయింట్మెంట్ గురించి కూడా అఖిలపక్షంలో ఉన్న జేఏసీ వాళ్ళందరం కూడా లేడీ కూడా కూడా అపాయింట్మెంట్ పెట్టామండి అండ్ అపాయింట్మెంట్ ఇవ్వగానే టూ త్రీ డేస్ లో వెళ్తాం ఒకటి మాత్రం నిజం వాళ్ళు ఏదో వదిలించుకుంటున్నారేమో కానీ మేము మాత్రం వదలం అది క్లియర్ ఆయన భర్తరా చేసినంత వరకు మాత్రం మేము వదలం క్యా న్యాయస్థానంలో పోరాటం చేస్తాం అది ఏంటి కేంద్ర పరిధిలో ఉన్న వ్యవస్థల వ్యవస్థల చేత న్యాయ పోరాటం చేస్తాం మేము గొరంట్ల మాధవ్ ఎపిసోడ్ లో రాజీ పోరాటం ఉంటుందని అనిత చెప్తున్నారు అదే సమయంలో హుందాగా వ్యవహరించాల్సిన ఎంపీ తన మర్యాదను కాపాడుకోవడానికి బయటకు వచ్చి ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పడంతో పాటు రాజీనామా చేయడం తప్ప వేరే పరిష్కార మార్గం కూడా లేదనేది అనిత అభిప్రాయం కెమెరా సురేష్ రావిచంద్ర టీవీ విశాఖపట్నం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం రాజకీయంగా రోజుకో మలుపు తిరుగుతోంది ఈ రోజు అనంతపురం పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కొన్ని విషయాలు వెల్లడించిన తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్ మీద స్పందించడానికి తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత అంతా ఉన్నారు మేడం ఈ రోజు అనంతపురం ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ హారిజన్ ఎక్కడి నుంచి వచ్చింది దానికి సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయనే దాని మీద కొంత స్పష్టత లేదు దాన్ని గుర్తించగలిగితే ఒరిజినల్ సోర్స్ తెలిస్తే మాత్రమే చర్యలు తీసుకోగలుగుతాం అనే ఒక మాట చెప్తున్నారు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అంటే ఇది మేము ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఓవరాల్ గా వీళ్ళు ఇన్ని రోజులు అయిన తర్వాత అంటే జనరల్ నాకు తెలిసి బయటకు వచ్చింది థర్స్డే లాస్ట్ థర్స్డే థర్స్డే నుంచి ఇప్పటివరకు డ్రాక్ చేశారంటేనే వీళ్ళకి అసలు పనిష్మెంట్ ఇచ్చే ఉద్దేశం లేదన్న సంగతి మాకు అర్థమైంది భద్రఫ్ చేసే ఉద్దేశం లేదని అర్థమైంది దీనికి హ్యాపీ ఎండింగ్ పెట్టాలి అనుకున్నారు కాబట్టి ఈ రోజు ఎస్పీ గారిని బలిపశలు చేశారు సింపుల్ గా చెప్పాలంటే ఎస్పీ గారిని మీడియా ముందు కూర్చోబెట్టారు వాళ్ళకు స్క్రిప్ట్ పంపించారు ఆయన స్క్రిప్ట్ చదివాడు కాకపోతే నేనేమంటానంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడుంటే మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళని ఇప్పుడు ఏంటంటే ఆయన హారిజన్ దొరకట్లేదు అన్నారు హారిజన్ ఐదర్ ఉంటే రెండు ఫోన్లలో ఉంటది ఒకటి ఎంపీ ఫోన్ లో ఉంటుంది ఇంకొకటి ఆ అమ్మాయి ఫోన్ లో ఉంటుంది ఆ అమ్మాయి విషయం బయటకు రావాలనుకునేటప్పుడు ఇబ్బంది కలిగితే నీకు నిజంగా ఇంత పెద్ద వీడియో బయటకు వచ్చినప్పుడు ఎందుకు ఎంపీ ఫోన్ ని వీళ్ళు తీసుకుని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయలేకపోతున్నారు అది చేసే దమ్ముంద పోలీసులకి ఫస్ట్ విషయం అంత ఆల్ ఆఫ్ సడన్ అందులో ఉన్నది మార్ఫింగ్ చేశారు అందులో ఉన్నది గోరెంట్ల మాధవ్ కాదో వీళ్ళు ఎలా చెప్పేయగలరు ఎలా చెప్పగలుగుతున్నారు ఫోరెన్సిక్ అంటున్నారు ఏమన్నాడు ఎస్పీ గారు ఫోరెన్సిక్ కి మేము పంపలేదు పంపలేము అని కూడా అన్నారు నిన్ననే ద గ్రేట్ హోమ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి ఫోరెన్సిక్ కి పంపాము అన్నారు గోరెంట్ల మాధవ్ గారు ఆ టైంలో ప్రెస్ మీట్ పెట్టి గోరెంట్ల మాధవ్ గారు ఎంతో మా మా దరిద్రం కాకపోతే అది ఆతగాడేమో బయటకు వచ్చి ఫోరెన్సిక్ పంపించడానికి నేను పంపిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్తాడు సజ్జల గారు బయటకు వచ్చి సమస్య లేదు ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన వెంటనే చర్యలు తీసేసుకుంటామంటారు అంటే అసలు వీళ్ళకే ఒక అవగాహన లేదు వీళ్ళే ఒక మాట మీద ఉండట్లేదు వాళ్ళ బయటకు వచ్చి ఇలాంటి కబుర్లు మాట్లాడుతూ ఉంటే జనాలు ఏమైనా అనుకుంటున్నారా నాకు అర్థం అంటే వీళ్ళు చేసిన తప్పిదాల్ని కప్పిపుచ్చడానికి ఈ రోజు పోలీసు వ్యవస్థను కూడా రంగంలో దించారు అంటే ఒక లోక్సభ స్పీకర్ ఢిల్లీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రోజు అక్కడ కూర్చుని ఎకిలియాలు వేసుకుంటూ వికృత చేస్త్రలు చేస్తూ వీడియో కాల్లో పట్టుబడితే అది వీడియో కాల్ వీడియోను కూడా తెలియ తెలియట్లేదని మాట్లాడటం ఒక ఎత్తు అరే వీడియో కాల్ ఎలా ఉంటది వీడియో దాని వీడియో తీస్తే వీడియో ఎలా ఉంటుంది మాత్రం బుర్రలు పని చేయవా వీళ్ళకి ఇంకొకటి హారిజన్ ఎక్కడో దొరకట్లేదు నేను హారిజన్ దొరికిందనే రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి చెత కొట్టి అతని గారిని జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేసి మళ్ళా అబాస్ పాలయ్యి మళ్ళీ వెనక్కి వచ్చారు వీళ్ళు ఏమై ఆ రోజు మొబైల్ తీసుకోలేదా రఘురామకృష్ణరాజు గారిది మహాసేన రాజేష్ వీడియోస్ చేస్తున్నాడనే కదా ఎవిడెన్స్ చూపిస్తున్నాడనే కదా మహాసేన రాజేష్ తీసుకుని వెళ్ళి శ్రీకాకుళం కూర్చోబెట్టి బెదిరించారు మీ పోలీసుల చేత మరి ఆ రోజు మొబైల్ ఎందుకు మీరు తీసుకోగలుగుతున్నారు హారిజన్ మీకు ఎక్కడ దొరికింది తను కూడా ఫార్వర్డ్ మెసేజ్ల మీదే కదా తను కూడా మాట్లాడుతున్నాడు తనేం క్రియేట్ చేసి మాట్లాడడం కాదు కదా అంటే చాలా ఫార్వర్డ్ మెసేజ్ ఇప్పుడు రఘురామ కృష్ణరాజు అరవై ఏళ్ళ ఒక ముసలావిడ అమరావతి రైతుల విషయం గురించి మాట్లాడితే సిఐడి నోటీసులు ఇచ్చి ఆవిని తీసుకెళ్లి నానహింస పెట్టారు ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఫార్వర్డ్ మెసేజ్లు ఫార్వర్డ్ చేసినందుకు వచ్చిన మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు దాని హారిజన్ కనుక్కోవడం అనేసి ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో ఐటీడీపీ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఆఫీసులో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి చితగొట్టి వీళ్ళు ఫోన్లు లాక్కుంటున్నారు నువ్వు ఎందుకు ఈ రోజు ఆ పని చేయలేకపోతున్నావు ఎందుకే పని చేయలేకపోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సీఎం నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు సీఎం ఈరోజు ఆడపిల్లల గౌరవాన్ని ఆడపిల్లల తాలూకా మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం మీకు ఉంది ఇటువంటి లో మాధవ్ లాంటి ఎంపీల్ని మీరు సమర్థిస్తున్నారా నేను ఒకటే క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఎన్టీవీ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా మీరు సమర్థిస్తున్నారా మీరు సమర్థించగలరా ఇలాంటి వీడియోస్ని దాన్ని బయటకు తీసుకొచ్చి అంత క్లీన్ ఇస్తారేంటండి నాకు అర్థం కాదు కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం ఐటీడీపీ అనే ఒక సోషల్ మీడియా గ్రూప్ ఏదైతే మీ పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా గ్రూప్ ఉందో దాని నుంచే అది సర్క్యులేట్ అయింది అనేది దాన్ని ముందు అందులో ఒక నెంబర్ ఒక నెంబర్ యాడ్ అయింది ఆ నెంబర్ యాడ్ అయిన మూలన ఆ ఆ నెంబర్ నెంబర్ మీద యూకే వచ్చిందని అతనే చెప్తున్నారు మళ్ళీ ఐటీడిపి ఇప్పుడు యూకే నుంచి ఒక నెంబర్ నుంచి బయటకు వచ్చిందండి ఆ వీడియో నా మొబైల్ కూడా ఉంది ఎవరో పంపించారు నాకు అంటే నేనేమని అక్యూజ్డా చెప్పండి ఒకసారి అంటే విషయం ఏంటంటే చాలా మొబైల్స్ లో అది ట్రోల్ అయితేంది అందులో భాగంగానే ఐటీడీపీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఉంటుంది ఇప్పుడు మా ఒక్కరు జరగలేదు ఎంపీల చేతుల్లో ఉంది ఎమ్మెల్యేల చేతుల్లో ఉంది వాళ్ళ మినిస్టర్ చేతుల్లో ఉంది ఇంక్లూడింగ్ జేఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న మొబైల్లో కూడా వీడియో ఉంది చూసుకోమనండి కావలిస్తే వెళ్ళి సచిల్ గారు చేతుల్లో వీడియోలో లేదా మొబైల్లో లేదా వీడియో అందరి చేతుల్లో ఈ రోజు తెలుగు వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కరి చేతుల్లోనే ఉంది ఆల్ ఎంపీస్ దగ్గర వీడియో ఉంది గోరంట్ల మాధవ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇది కుట్ర జరిగింది తన పైన కుట్ర హిందూపూర్ టికెట్ గురించి అతను ఆల్ పార్టీ వాళ్ళు కుట్ర చేశారనా మా పార్టీ వాళ్ళు గోరెంట్ల మాధవ్ మీద కుట్ర చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను పెద్ద ఐ మీన్ పెద్ద పొలిటీషియన్ కాదు లేదు మమ్మల్ని విపరీతంగా నిజాం మాట్లాడేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టేస్తున్నాడు అన్న మనిషి కూడా కాదు నాకు తెలిసి అసెంబ్లీలో ఆరా కొర మాట్లాడిన సారీ పార్లమెంట్లో ఆరా కొర మాట్లాడిన సందర్భం తప్పించి అంత మించి ఏమీ లేదు అటువంటి అప్పుడు పెడితే రాజకీయ కుట్ర చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు చేయాలి మా పార్టీ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ విషయం నేను ఏమంటానంటే రాజకీయ కుట్ర రాజకీయ కుట్ర అనే బదులు అందులో ఉన్న అందులో ఉన్నది చాలా క్లియర్ గా ఫస్ట్ డే మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు ఒక వీడియో చూపించాడు బ్యాక్ పుష్ అప్స్ చేస్తూ ఈ వీడియోని మాఫింగ్ చేశారు అన్నారు అంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా ఆ వీడియోలో ఉన్నది ఈ వీడియోలో ఉన్నది ఆయన ఒప్పుకున్నట్టే కదా అంటే విషయం ఏంటంటే ఇది చాలా ఇబ్బంది పడే సందర్భం అండి ఆయన ఎందుకు అంటే బయటకు వచ్చిన తర్వాత నిజంగా అతను చిత్తశుద్ధిన్నవాడైతే తను చేసిన తప్పును తెలుసుకున్నవాడైతే లోక్సభ లాంటి అత్యున్నతమైన సభకి వెళ్ళడానికి అతను అర్హుడు కాదు అనుకుని బయటకు వచ్చి క్షమాపణ చెప్పుకొని రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ రోజు చెప్తున్నా ఈ విషయ వ్యవహారంలో ఈయన ఎంత లాగుతా ఉంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు ఇంకా అంత ఇబ్బంది పడతా ఉంటారు నేను వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య గురించి వాళ్ళ పిల్లల గురించి కూడా నేను ఆలోచిస్తున్నా అయ్యో వాళ్ళ రియాక్ట్ అవుతున్నారు అని కానీ గడు చేసింది పొరపాటు దీన్ని కూడా ఈ రోజు ఇంకొకటి మీద బురద చెల్లియాలి అయ్యన పాత్ర గారు కొడుకు మీద బురద చెల్లియాలి చంద్రబాబు నాయుడు మీద బురద చెల్లియాలి లోకేష్ గారి మీద బురద చెల్లియాలి అసలు ఎపిసోడ్ ఎపిసోడ్ అంతట్లోని అబ్జర్వ్ చేయండి అతని తాలూకా ఇంబ్యాలెన్స్ ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పుడు వనజాకి ఇష్యూ ఎందుకండి జనరల్ గా అంటే తాలూకా ఇన్బ్యాలెన్స్ అనేది అక్కడ క్లియర్ గా తెలుస్తుంది అత్తగాడు తప్పు చేసాడు ఆ సంగతి అతనికి కాకపోతే ఏదో అంటారు కదా మసుపుస్ చేయడానికి అందరూ కలిపి ఒక గూడు పొటానే చేశారు దాని బలిపోతే ఫకీరప్ప గారు చేశారు కమింగ్ సూన్ అపాయింట్మెంట్ గురించి కూడా అఖిలపక్షంలో ఉన్న జేఏసీ వాళ్ళందరం కూడా లేడీ కూడా కూడా అపాయింట్మెంట్ పెట్టామండి అండ్ అపాయింట్మెంట్ ఇవ్వగానే టూ త్రీ డేస్ లో వెళ్తాం ఒకటి మాత్రం నిజం వాళ్ళు ఏదో వదిలించుకుంటున్నారేమో కానీ మేము మాత్రం వదలం అది క్లియర్ ఆయన బర్తరఫ్ చేసినంత వరకు మాత్రం మేము వదలం క్యా న్యాయస్థానంలో పోరాటం చేస్తాం అది ఏంటి కేంద్ర పరిధిలో ఉన్న వ్యవస్థల వ్యవస్థల చేత న్యాయ పోరాటం చేస్తాం మేము గురంట్ల మాధవ్ ఎపిసోడ్ లో రాజీ పోరాటం ఉంటుందని అనిత చెప్తున్నారు అదే సమయంలో హుందాగా వ్యవహరించాల్సిన ఎంపీ తన మర్యాదను కాపాడుకోవడానికి బయటకు వచ్చి ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పడంతో పాటు రాజీనామా చేయడం తప్ప వేరే పరిష్కార మార్గం కూడా లేదనేది అనేది అభిప్రాయం కెమెరా సురేష్ రావిచంద్ర టీవీ విశాఖపట్నం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం రాజకీయంగా రోజుకో మలుపు తిరుగుతోంది ఈ రోజు అనంతపురం పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కొన్ని విషయాలు వెల్లడించిన తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్ మీద స్పందించడానికి తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత అంతా ఉన్నారు మేడం ఈ రోజు అనంతపురం ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ హారిజన్ ఎక్కడి నుంచి వచ్చింది దానికి సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయనే దాని మీద కొంత స్పష్టత లేదు దాన్ని గుర్తించగలిగితే ఒరిజినల్ సోర్స్ తెలిస్తే మాత్రమే చర్యలు తీసుకోగలుగుతాం అనే ఒక మాట చెప్తున్నారు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అంటే ఇది మేము ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఓవరాల్ గా వీళ్ళు ఇన్ని రోజులు అయిన తర్వాత అంటే జనరల్ నాకు తెలిసి బయటకు వచ్చింది థర్స్డే లాస్ట్ థర్స్డే థర్స్డే నుంచి ఇప్పటి వరకు ట్రాక్ చేశారంటేనే వీళ్ళకి అసలు పనిష్మెంట్ ఇచ్చే ఉద్దేశం లేదన్న సంగతి మాకు అర్థమైంది బతరఫ్ చేసే ఉద్దేశం లేదని అర్థమైంది దీనికి హ్యాపీ ఎండింగ్ పెట్టాలి అనుకున్నారు కాబట్టి ఈ రోజు ఎస్పీ గారిని బలిపశం చేశారు సింపుల్ గా చెప్పాలంటే ఎస్పీ గారిని మీడియా ముందు కూర్చోబెట్టారు వాళ్ళకు ఒక స్క్రిప్ట్ పంపించారు ఆయన స్క్రిప్ట్ చదివాడు కాకపోతే నేనేమంటానంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడుంటే మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళని ఇప్పుడు ఏంటంటే ఆయన హారిజన్ దొరకట్లేదు అన్నారు హారిజన్ ఐదర్ ఉంటే రెండు ఫోన్లలో ఉంటుంది ఒకటి ఎంపీ ఫోన్లో ఉంటుంది ఇంకొకటి ఆ అమ్మాయి ఫోన్లో ఉండదు ఆ అమ్మాయి విషయం బయటకు రావాలనుకునేటప్పుడు ఇబ్బంది కలిగితే నీకు నిజంగా ఇంత పెద్ద వీడియో బయటకు వచ్చినప్పుడు ఎందుకు ఎంపీ ఫోన్ ని వీళ్ళు తీసుకుని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయలేకపోతున్నారు అది చేసే దమ్ముంద పోలీసులకి ఫస్ట్ విషయం అంత ఆల్ ఆఫ్ సడన్ అందులో ఉన్నది మార్ఫింగ్ చేశారు అందులో ఉన్నది గోరెంట్ల మాధవ్ కాదు అని ఎలా చెప్పేయగలరు ఎలా చెప్పగలుగుతున్నారు ఫోరెన్సిక్ అంటున్నారు ఏమన్నాడు ఎస్పీ గారు ఫోరెన్సిక్ కి మేము పంపలేదు పంపలేము అని కూడా అన్నారు నిన్ననే ద గ్రేట్ హోమ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి ఫోరెన్సిక్ కి పంపాము అన్నారు గోరెంట్ల మాధవ్ గారు ఆ టైంలో ప్రెస్ మీట్ పెట్టి గోరెంట్ల మాధవ్ గారు ఏందో మా మా దరిద్రం కాకపోతే అదే ఆ అతగాడేమో బయటకు వచ్చి ఫోరెన్సిక్కి పంపించడానికి నేను పంపిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్తాడు సజ్జల గారు బయటకు వచ్చి సమస్య లేదు ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన వెంటనే చర్యలు తీసేసుకుంటామంటారు అంటే అసలు వీళ్ళకే ఒక అవగాహన లేదు వీళ్ళే ఒక మాట మీద ఉండట్లేదు వాళ్ళ బయటకు వచ్చి ఇలాంటి కబుర్లు మాట్లాడుతూ ఉంటే జనాలు ఏమైనా ఎర్రోల్ అనుకుంటున్నారా నాకు అర్థం అంటే వీళ్ళు చేసిన తప్పిదాల్ని కప్పిపుచ్చడానికి ఈ రోజు పోలీసు వ్యవస్థను కూడా రంగలో దించారు అంటే ఒక లోక్సభ స్పీకర్ ఢిల్లీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రోజు అక్కడ కూర్చుని ఎకిలేషాలు వేసుకుంటూ వికృత చేస్త్రలు చేస్తూ వీడియో కాల్ లో పట్టుబడితే అది వీడియో కాల్ వీడియోనో కూడా తెలియ తెలియట్లేదని మాట్లాడడం ఒక ఎత్తు అరే వీడియో కాల్ ఎలా ఉంటుంది వీడియో దాని వీడియో తీస్తే వీడియో ఎలా ఉంటుంది మాత్రం బుర్రలు పని చేయవా వీళ్ళకి ఇంకొకటి హారిజన్ ఎక్కడ దొరకట్లేదు నేను హారిజన్ దొరికిందనే రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి కొట్టి అతని గారిని జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేసి మళ్ళా అబాస్ పాలయ్యి మళ్ళీ వెనక్కి వచ్చారు ఆ వీళ్ళు ఏమొబై ఆ రోజు మొబైల్ తీసుకోలేదు రఘురామకృష్ణరాజు కృష్ణరాజు గారిది మహాసేన రాజేష్ వీడియోస్ చేస్తున్నాడనే కదా ఎవిడెన్స్ చూపిస్తున్నాడనే కదా మహాసేన రాజేష్ ని తీసుకుని వెళ్ళి శ్రీకాకుళం కూర్చోబెట్టి బెదిరించారు మీ పోలీసుల చేత మరి ఆ రోజు మొబైల్ ఎందుకు మీరు తీసుకోగలుగుతున్నారు హారిజన్ మీకు ఎక్కడ దొరికింది తను కూడా ఫార్వర్డ్ మెసేజ్ల మీదే కదా తను కూడా మాట్లాడుతున్నాడు తను క్రియేట్ చేసి మాట్లాడడం కాదు కదా అంటే చాలా ఫార్వర్డ్ మెసేజ్ ఇప్పుడు రఘురాం కృష్ణరాజు అండి అరవై ఏళ్ళ ఒక ముసలావిడ అమరావతి రైతుల విషయం గురించి మాట్లాడితే సిఐడి నోటీసులు ఇచ్చి ఆవిని తీసుకెళ్లి నానహింస హింస పెట్టారు ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఫార్వర్డ్ మెసేజ్లు ఫార్వర్డ్ చేసినందుకు వచ్చిన మెసేజ్లు ఫార్వర్డ్ చేసినందుకు దాని హారిజన్ కనుక్కోవడం మానేసి ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో ఐటీడీపీ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఆఫీసులో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి చితగొట్టి వీళ్ళు ఫోన్లు లాక్కుంటున్నారు నువ్వు ఎందుకు ఈ రోజు ఆ పని చేయలేకపోతున్నావు ఎందుకే పని చేయలేకపోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సీఎం నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటేతున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు సీఎం ఈ రోజు ఆడపిల్లల గౌరవాన్ని ఆడపిల్లల తాలూకా మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం మీకు ఉంది ఇటువంటి లో మాధవ్ లాంటి ఎంపీల్ని మీరు సమర్థిస్తున్నారా నేను ఒకటే క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఎన్టీవీ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా మీరు సమర్థిస్తున్నారా మీరు సమర్థించగలరా ఇలాంటి వీడియోస్ని దాన్ని బయటకు తీసుకొచ్చి అంత క్లీన్ చీట్ ఇస్తారేంటండి నాకు అర్థం కాదు కానీ మేడం మీరు చెప్తున్న దాని ప్రకారం ఐటీడిపి అనే ఒక సోషల్ మీడియా గ్రూప్ ఏదైతే మీ పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా గ్రూప్ ఉందో దాని నుంచే అది సర్క్యులేట్ అయిందనేది దాన్ని ముందు అందులో ఒక నెంబర్ ఒక నెంబర్ యాడ్ అయింది ఆ నెంబర్ యాడ్ అయిన మూలన ఆ నెంబర్ మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆ నెంబర్ యూకే నుంచి వచ్చిందని చెప్తున్నారు ఆ నెంబర్ యూకే నుంచి వచ్చిందని అతనే చెప్తున్నారు మళ్ళీ ఐటీడీపీ ఇప్పుడు యూకే నుంచి ఒక నెంబర్ నుంచి బయటకు వచ్చిందండి ఆ వీడియో నా మొబైల్ కూడా ఉంది ఎవరో పంపించారు నాకు అంటే నేనేమో ఎక్యూజ్డా చెప్పండి ఒకసారి అంటే విషయం ఏంటంటే చాలా మొబైల్స్ లో అది ట్రోల్ అవుతుంది అందులో భాగంగానే ఐటీడిపి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఉంటుంది ఇప్పుడు మా ఒక్కరు జరగలేదు ఎంపీల చేతుల్లో ఉంది ఎమ్మెల్యేల చేతుల్లో ఉంది వాళ్ళ మినిస్టర్ చేతుల్లో ఉంది ఇంక్లూడింగ్ జేఎం జగన్మోహన్ రెడ్డి గారు చేతుల్లో మొబైల్లో కూడా వీడియో ఉంది చూసుకోమనండి కవరుస్తే వెళ్ళి సజ్జల గారు చేతుల్లో వీడియోలో లేదా మొబైల్లో లేదా వీడియో అందరి చేతుల్లో ఈ రోజు తెలుగు వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కరి చేతిలోనే ఉంది ఆల్ ఎంపీస్ దగ్గర వీడియో ఉంది మాధవ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇది కుట్ర జరిగింది తన పైన కుట్ర హిందూపూర్ టికెట్ గురించి ఇంక ఎవరైనా ఆల్ పార్టీ వాళ్ళు కుట్ర చేశారనా మా పార్టీ వాళ్ళు గోరెంట్ల మాధవ్ మీద కుట్ర చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను పెద్ద ఐ మీన్ పెద్ద పొలిటీషియన్ కాదు లేదు మమ్మల్ని విపరీతంగా నిజాం మాట్లాడేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టేస్తున్నాడు అన్న మనిషి కూడా కాదు నాకు తెలిసి అసెంబ్లీలో ఆరా కొర మాట్లాడిన సారీ పార్లమెంట్లో ఆరా కొర మాట్లాడిన సందర్భం తప్పించి అంత నుంచి ఏమీ లేదు అటువంటి అప్పుడు పెడితే రాజకీయ కుట్ర చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు చేయాలి మా పార్టీ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ విషయం నేను ఏమంటానంటే రాజకీయ కుట్ర రాజకీయ కుట్ర అనే బదులు అందులో ఉన్న అందులో ఉన్నది చాలా క్లియర్ గా ఫస్ట్ డే మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు ఒక వీడియో చూపించాడు బ్యాక్ పుష్ అప్స్ చేస్తూ ఈ వీడియోని మాఫింగ్ చేశారు అన్నారు అంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా ఆ వీడియోలో ఉన్నది ఈ వీడియోలో ఉన్నది ఆయన ఒప్పుకున్నట్టే కదా అంటే విషయం ఏంటంటే ఇది చాలా ఇబ్బంది పడే సందర్భం అండి ఆయన ఎందుకు అంటే బయటకు వచ్చిన తర్వాత నిజంగా అతను ఉన్నవాడైతే తను చేసిన తప్పును తెలుసుకున్నవాడైతే లోక్సభ లాంటి అత్యున్నతమైన సభకి వెళ్ళడానికి తన అర్హుడు కాదు అనుకుని బయటకు వచ్చి క్షమాపణ చెప్పుకొని రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ రోజు చెప్తున్నా ఈ విషయం వ్యవహారంలో ఈయన ఎంత లాగుతా ఉంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు ఇంకా అంత ఇబ్బంది పడతా ఉంటారు నేను వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య గురించి వాళ్ళ పిల్లల గురించి కూడా నేను ఆలోచిస్తున్నా అయ్యో వాళ్ళ రియాక్ట్ అవుతున్నారు అని కానీ గడి చేసింది పొరపాటు దీన్ని కూడా ఈ రోజు ఇంకొకటి మీద బురద చెల్లెయ్యాలి అయిన పాత్రగారు కొడుకు మీద బురద చెల్లియాలి చంద్రబాబు నాయుడు మీద బురద చెల్లియాలి లోకేష్ గారు మీద బురద చెల్లియాలి అసలు ఎపిసోడ్ అంతట్లోని అబ్జర్వ్ చేయండి అతని తాలూకా ఇంబ్యాలెన్స్ ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పుడు వనజాకి ఇష్యూ ఎందుకండి జనరల్ గా అంటే వాళ్ళు తాలూకా ఇన్బ్యాలెన్స్ అనేది అక్కడ క్లియర్ గా తెలుస్తుంది అత్తగాడు తప్పు చేసాడు ఆ సంగతి అతనికి తెలుసు కాకపోతే ఏదో అంటారు కదా మసిపూస్ మారేడిగా చేయడానికి అందరూ కలిపి ఒక గూడు పొటానే చేశారు దాని బలిపాసం చేశారు అంటే ఫకీరప్ప గారు చేశారు కమింగ్ సూన్ అపాయింట్మెంట్ గురించి మేమందరం కూడా అఖిలపక్షంలో ఉన్న జయసీ వాళ్ళందరం కూడా లేడీ ప్రతినిధులందరం కూడా కూడా అపాయింట్మెంట్ పెట్టామండి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వగానే టూ త్రీ డేస్ లో ఒకటి వాళ్ళు ఏదో వదిలించుకుంటున్నారేమో కానీ క్లియర్ ఆయన మాత్రం వదలం న్యాయస్థానంలో పోరాటం చేస్తాం అది ఏంటి కేంద్ర పరిధిలో ఉన్న వ్యవస్థల వ్యవస్థల చేత న్యాయ పోరాటం చేస్తాం ఎపిసోడ్ లో రాజీ లేని పోరాటం ఉంటుందని అనిత చెప్తున్నారు అదే సమయంలో వందగా వ్యవహరించాల్సిన ఎంపీ తన మర్యాదను కాపాడుకోవడానికి బయటకు వచ్చి ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పడంతో పాటు రాజీనామా చేయడం తప్ప వేరే పరిష్కార మార్గం కూడా లేదనేది అనిత అభిప్రాయం కెమెరామెన్ సురేష్ రావిచంద్ర టీవీ విశాఖపట్నం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం రాజకీయంగా రోజుకో మలుపు తిరుగుతోంది ఈ రోజు అనంతపురం పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కొన్ని విషయాలు వెల్లడించిన తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్ మీద స్పందించడానికి తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత అంతా ఉన్నారు మేడం ఈ రోజు అనంతపురం ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ హారిజన్ ఎక్కడి నుంచి వచ్చింది దానికి సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయనే దాని మీద కొంత స్పష్టత లేదు దాన్ని గుర్తించగలిగితే ఒరిజినల్ సోర్స్ తెలిస్తే మాత్రమే చర్యలు తీసుకోగలుగుతాం అనే ఒక మాట చెప్తున్నారు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అంటే ఇది మేము ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఓవరాల్ గా వీళ్ళు ఇన్ని రోజులు అయిన తర్వాత అంటే జనరల్ నాకు తెలిసి బయటకు వచ్చింది థర్స్డే లాస్ట్ థర్స్డే థర్స్డే నుంచి వరకు ట్రాగ్ చేశారంటేనే వీళ్ళకి అసలు పనిష్మెంట్ ఇచ్చే ఉద్దేశం లేదన్న సంగతి మాకు అర్థమైంది భద్రఫ్ చేసే ఉద్దేశం లేదని అర్థమైంది దీనికి హ్యాపీ ఎండింగ్ పెట్టాలి అనుకున్నారు కాబట్టి ఈ రోజు ఎస్పీ గారిని బలిపశలు చేశారు సింపుల్ గా చెప్పాలంటే ఎస్పీ గారిని మీడియా ముందు కూర్చోబెట్టారు వాళ్ళకు ఒక స్క్రిప్ట్ పంపించారు ఆయన స్క్రిప్ట్ చదివాడు కాకపోతే నేనేమంటానంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడుంటే మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళని ఇప్పుడు ఏంటంటే ఆయన హారిజన్ దొరకట్లేదు అన్నారు హారిజన్ ఐదర్ ఉంటే రెండు ఫోన్లలో ఉంటుంది ఒకటి ఎంపీ ఫోన్ లో ఉంటుంది ఇంకొకటి ఆ అమ్మాయి ఫోన్లో ఉండింది ఆ అమ్మాయి విషయం బయటకు రావాలనుకునేటప్పుడు ఇబ్బంది కలిగితే నీకు నిజంగా ఇంత పెద్ద వీడియో బయటకు వచ్చినప్పుడు ఎందుకు ఎంపీ ఫోన్ ని వీళ్ళు తీసుకుని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయలేకపోతున్నారు అది చేసే దమ్ముందా పోలీసులకి ఫస్ట్ విషయం అంత ఆఫ్ సడన్ అందులో ఉన్నది మార్ఫింగ్ చేశారు అందులో ఉన్నది గోరెంట్ల మాధవ్ కాదు అని వీళ్ళు ఎలా చెప్పేయగలరు మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఫోరెన్సిక్ అంటున్నారు ఏమన్నాడు ఎస్పీ గారు ఫోరెన్సిక్ కి మేము పంపలేదు పంపలేము అని కూడా అన్నారు నిన్ననే ద గ్రేట్ హోమ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి ఫోరెన్సిక్ కి పంపాము అన్నారు గోరెంట్ల మాధవ్ గారు ఆ టైంలో ప్రెస్ మీట్ పెట్టి గోరెంట్ల మాధవ్ గారు ఏంటో మా మా దరిద్రం కాకపోతే అది ఆ అతగాడేమో బయటకు వచ్చి ఫోరెన్సిక్ పంపించడానికి నేను పంపిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్తాడు సజ్జల గారు బయటకు వచ్చి సమస్య లేదు ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన వెంటనే చర్యలు తీసేసుకుంటామంటారు అంటే అసలు వీళ్ళకే ఒక అవగాహన లేదు వీళ్ళే ఒక మాట మీద ఉండట్లేదు వాళ్ళ బయటకు వచ్చి ఇలాంటి కబుర్లు మాట్లాడుతూ ఉంటే జనాలు ఏమైనా ఎర్రోల్ అనుకుంటున్నారా నాకు అర్థం అట్లా అంటే వీళ్ళు చేసిన తప్పిదాలని కప్పిపుచ్చడానికి ఈ రోజు పోలీసు వ్యవస్థను కూడా రంగోలు దించారు అంటే ఒక లోక్సభ స్పీకర్ ఢిల్లీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రోజు అక్కడ కూర్చుని ఎకిలేషాలు వేసుకుంటూ వికృత చేస్త్రలు చేస్తూ వీడియో కాల్ లో పట్టుబడితే అది వీడియో కాల్ వీడియోనో కూడా తెలియ తెలియట్లేదని మాట్లాడడం ఒక ఎత్తు అరే వీడియో కాల్ ఎలా ఉంటుంది వీడియో దాని వీడియో తీస్తే వీడియో ఎలా ఉంటుంది మాత్రం బుర్రలు పని చేయవా వీళ్ళకి ఇంకొకటి హారిజన్ ఎక్కడో దొరకట్లేదు నేను హారిజన్ దొరికిందనే రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి చెతక్కొట్టి అతని గారిని జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేసి మళ్ళా అబాస్ పాలయ్యి మళ్ళీ వెనక్కి వచ్చారు ఆ వీళ్ళు ఏమో ఆ రోజు మొబైల్ తీసుకోలేదు రఘురామకృష్ణరాజు గారిది మహాసన రాజేష్ వీడియోస్ చేస్తున్నాడనే కదా ఎవిడెన్స్ చూపిస్తున్నాడనే కదా మహాసన రాజేష్ తీసుకుని వెళ్లి శ్రీకాకుళం కూర్చోబెట్టి బెదిరించారు మీ పోలీసుల చేత మరి ఆ రోజు మొబైల్ ఎందుకు మీరు తీసుకోగలుగుతున్నారు హారిజన్ మీకు ఎక్కడ దొరికింది తను కూడా ఫార్వర్డ్ మెసేజ్ల మీదే కదా తను కూడా మాట్లాడుతున్నాడు తను ఏం క్రియేట్ చేసి మాట్లాడడం కాదు కదా అంటే చాలా ఫార్వర్డ్ మెసేజ్ ఇప్పుడు రఘురాం కృష్ణరాజు అరవై ఏళ్ళ ఒక ముసలావిడ అమరావతి రైతుల విషయం గురించి మాట్లాడితే సిఐడి నోటీసులు ఇచ్చి ఆవిడని తీసుకెళ్లి నాన హింస పెట్టారే ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఫార్వర్డ్ మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు వచ్చిన మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు దాని హారిజన్ కనుక్కోవడం మానేసి ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో ఐటీడీపీ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఆఫీసులో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి చితగొట్టి వీళ్ళు ఫోన్లు లాక్కుంటున్నారు నువ్వు ఎందుకు ఈ రోజు ఆ పని చేయలేకపోతున్నావు ఎందుకే పని చేయలేకపోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సీఎం నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఎడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు సీఎం ఈరోజు ఆడపిల్లల గౌరవాన్ని ఆడపిల్లల తాలూకా మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం మీకుంది ఇటువంటి లో మాధవ్ లాంటి ఎంపీల్ని మీరు సమర్థిస్తున్నారా నేను ఒకటే క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఎన్టీవీ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా మీరు సమర్థిస్తున్నారా మీరు సమర్థించగలరా ఇలాంటి వీడియోస్ని దాన్ని బయటకు తీసుకొచ్చి ఇస్తారేంటండి నాకు అర్థం కాదు కానీ మేడం మీరు చెప్తున్న దాని ప్రకారం ఐటీడిపి అనే ఒక సోషల్ మీడియా గ్రూప్ ఏదైతే మీ పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా గ్రూప్ ఉందో దాని నుంచే అది సర్క్యులేట్ అయింది అనేది దాన్ని ముందు అందులో ఒక నెంబర్ ఒక నెంబర్ యాడ్ అయింది ఆ నెంబర్ యాడ్ అయిన మూలన ఆ నెంబర్ మీద ఆ నెంబర్ యూకే నుంచి వచ్చిందని అతనే చెప్తున్నారు మళ్ళీ ఐటీడిపి ఇప్పుడు యూకే నుంచి ఒక నెంబర్ నుంచి బయటకు వచ్చిందండి ఆ వీడియో నా మొబైల్ లోని కూడా ఉంది ఎవరో పంపించారు నాకు అంటే నేనేమని అక్యూజ్డా చెప్పండి ఒకసారి అంటే విషయం ఏంటంటే చాలా మొబైల్స్ లో అది ట్రోల్ అవుతుంది అందులో భాగంగానే ఐటీడీపీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఉంటుంది ఇప్పుడు మా ఒక్కరు జరగలేదు ఎంపీల చేతుల్లో ఉంది ఎమ్మెల్యేల చేతుల్లో ఉంది వాళ్ళ మినిస్టర్ చేతుల్లో ఉంది ఇంక్లూడింగ్ జేఎం జగన్మోహన్ రెడ్డి గారు చేతుల్లో మొబైల్లో కూడా వీడియో ఉంది చూసుకోమనండి కావలిస్తే వెళ్ళి సజ్జల గారు చేతులు వీడియోలో లేదా మొబైల్లో లేదా వీడియో అందరి చేతుల్లో ఈ రోజు తెలుగు వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కరి చేతిలోనే ఉంది ఆల్ ఎంపీస్ దగ్గర వీడియో ఉంది గోరంట్ల మాధవ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇది కుట్ర జరిగింది తన పైన కుట్రపూరితంగా కుట్ర హిందూపూర్ టికెట్ గురించి ఇంకో ఎవరైనా ఆల్ పార్టీ వాళ్ళు కుట్ర చేశారనా మా పార్టీ వాళ్ళు గోరండ్ల మాధవ్ మీద కుట్ర చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను పెద్ద అదే ఐ మీన్ పెద్ద పొలిటీషియన్ కాదు లేదు మమ్మల్ని విపరీతంగా నిజాం మాట్లాడేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టేస్తున్నాడు అన్న మనిషి కూడా కాదు నాకు తెలిసి అసెంబ్లీలో ఆరా కోరా మాట్లాడిన సారీ పార్లమెంట్లో ఆరా కోరా మాట్లాడిన సందర్భం తప్పించి అంత అంతమించి ఏమీ లేదు అటువంటి అప్పుడు పెడితే రాజకీయ కుట్ర చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు చేయాలి మా పార్టీ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ విషయం నేను ఏమంటానంటే రాజకీయ కుట్ర రాజకీయ కుట్ర అనే బదులు అందులో ఉన్న అందులో ఉన్నది చాలా క్లియర్గా ఫస్ట్ డే మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు ఒక వీడియో చూపించాడు బ్యాక్ పుష్ అప్స్ చేస్తూ ఈ వీడియోని మాఫింగ్ చేశారు అన్నారు అంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా ఆ వీడియోలో ఉన్నది ఈ వీడియోలో ఉన్నది ఆయన ఒప్పుకున్నట్టే కదా అంటే విషయం ఏంటంటే ఇది చాలా ఇబ్బంది పడే సందర్భం అండి ఆయన ఎందుకు అంటే బయటకు వచ్చిన తర్వాత నిజంగా అతను చిత్తశుద్ధి ఉన్నవాడైతే తను చేసిన తప్పును తెలుసుకున్నవాడైతే లోక్సభ లాంటి అత్యున్నతమైన సభకి వెళ్లడానికి తన అర్హుడు కాదు అనుకుని బయటకు వచ్చి క్షమాపణ చెప్పుకొని రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ రోజు చెప్తున్నా ఈ విషయ వ్యవహారంలో ఈయన ఎంత లాగుతా ఉంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు ఇంకా అంత ఇబ్బంది పడతా ఉంటారు నేను వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య గురించి వాళ్ళ పిల్లల గురించి కూడా నేను ఆలోచిస్తున్నాను అయ్యో వాళ్ళలా రియాక్ట్ అవుతున్నారు అని కానీ గడు చేసింది పొరపాటు దీన్ని కూడా ఈ రోజు ఇంకొకటి మీద బురద చెల్లియాలి అయిన పత్రు గారు కొడుకు మీద బురద చెల్లియాలి చంద్రబాబు నాయుడు మీద బురద చల్లియాలి లోకేష్ గారి మీద బురద చెల్లియాలి అసలు ఈ ఎపిసోడ్ అంతట్లోని అబ్జర్వ్ చేయండి అతని తాలూకా ఇంబ్యాలెన్స్ ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పుడు వనజాకి ఇష్యూ ఎందుకండి జనరల్ గా అంటే వాళ్ళు తాలూకా ఇన్బ్యాలెన్స్ అనేది అక్కడ క్లియరగా తెలుస్తుంది అత్తగాడు తప్పు చేసాడు ఆ సంగతి అతనికి తెలుసు కాకపోతే ఏదో అంటారు కదా మసిపూస్ మారడికల్ చేయడానికి అందరూ కలిపి ఒక గూడుపటనే చేసారు దాని బలిపశువును ఎవరు చేశారు అంటే ఫకీర్ అప్పగన్ చేశారు మీరు ఎప్పుడు లోక్‌సభ స్పీకర్ గారిని కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు కమింగ్ సూన్ అపాయింట్మెంట్ గురించి మేము అందరం కూడా అఖిలపక్షంలో ఉన్న జెఎస్ వాళ్ళందరం కూడా లేడీ ప్రతినిధులు అందరం కూడా మేము అందరం కూడా అపాయింట్మెంట్ పెట్టామండి ఆ అపాయింట్మెంట్ ఇవ్వగానే టూ త్రీ డేస్ లో వెళ్తాం ఒకటి మాత్రం నిజం వాళ్ళు ఏదో వదిలించుకుంటున్నారేమో కానీ మేము మాత్రం వదలం అది క్లియర్ ఆయన బర్తరాఫ్ చేసినంత వరకు మాత్రం మేము వదలం క్యా న్యాయస్థానంలో పోరాటం చేస్తాం అది ఏంటి కేంద్ర పరిధిలో ఉన్న వ్యవస్థల వ్యవస్థల చేత న్యాయ పోరాటం చేస్తాం మేము గొరంట్ల మాధవ్ ఎపిసోడ్ లో రాజీ పోరాటం ఉంటుందని అనిత చెప్తున్నారు అదే సమయంలో హుందాగా వ్యవహరించాల్సిన ఎంపీ తన మర్యాదను కాపాడుకోవడానికి బయటకు వచ్చి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు రాజీనామా చేయడం తప్ప వేరే పరిష్కారం మార్గం కూడా లేదనేది అనిత అభిప్రాయం కెమెరామెన్ సురేష్ రావిచంద్ర టీవీ విశాఖపట్నం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం రాజకీయంగా రోజుకో మలుపు తిరుగుతోంది ఈ రోజు అనంతపురం పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కొన్ని విషయాలు వెల్లడించిన తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్ మీద స్పందించడానికి తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత అంతా ఉన్నారు మేడం ఈ రోజు అనంతపురం ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ హారిజన్ ఎక్కడి నుంచి వచ్చింది దానికి సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయనే దాని మీద కొంత స్పష్టత లేదు దాన్ని గుర్తించగలిగితే ఒరిజినల్ సోర్స్ తెలిస్తే మాత్రమే చర్యలు తీసుకోగలుగుతాం అనే ఒక మాట చెప్తున్నారు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అంటే ఇది మేము ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఓవరాల్ గా వీళ్ళు ఎన్ని రోజులు అయిన తర్వాత అంటే జనరల్ నాకు తెలిసి బయటకు వచ్చింది థర్స్డే లాస్ట్ థర్స్డే థర్స్డే నుంచి ఇప్పటి వరకు ట్రాగ్ చేశారంటేనే వీళ్ళకి అసలు పనిష్మెంట్ ఇచ్చే ఉద్దేశం లేదన్న సంగతి మాకు అర్థమైంది భతరఫ్ చేసే ఉద్దేశం లేదని అర్థమైంది దీనికి హ్యాపీ ఎండింగ్ పెట్టాలి అనుకున్నారు కాబట్టి ఈ రోజు ఎస్పీ గారిని బలిపసం చేశారు సింపుల్ గా చెప్పాలంటే ఎస్పీ గారిని మీడియా ముందు కూర్చోబెట్టారు వాళ్ళకు ఒక స్క్రిప్ట్ పంపించారు ఆయన స్క్రిప్ట్ చదివాడు కాకపోతే నేనేమంటానంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడుంటే మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యే ఇప్పుడు ఏంటంటే ఆయన హారిజన్ దొరకట్లేదు అన్నారు హారిజన్ ఐదర్ ఉంటే రెండు ఫోన్లలో ఉంటుంది ఒకటి ఎంపీ ఫోన్లో ఉంటుంది ఇంకొకటి అమ్మాయి ఫోన్లో ఉంటుంది ఆ అమ్మాయి విషయం బయటకు రావాలనుకునేటప్పుడు ఇబ్బంది కలిగితే నీకు నిజంగా ఇంత పెద్ద వీడియో బయటకు వచ్చినప్పుడు ఎందుకు ఎంపీ ఫోన్ ని వీళ్ళు తీసుకుని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయలేకపోతున్నారు అది చేసే దమ్ముందా పోలీసులకి ఫస్ట్ విషయం అంత ఆఫ్ సడన్ అందులో ఉన్నది మార్ఫింగ్ చేశారు అందులో ఉన్నది గోరెంట్ల మాధవ్ కాదు వీళ్ళు ఎలా చెప్పేయగలరు మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఫోరెన్సిక్ అంటున్నారు ఏమన్నాడు ఎస్పీ గారు ఫోరెన్సిక్ కి మేము పంపలేదు పంపలేము అని కూడా అన్నారు నిన్ననే ద గ్రేట్ హోమ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి ఫోరెన్సిక్ కి పంపాము అన్నారు గోరెంట్ల మాధవ్ గారు ఆ టైంలో ప్రెస్ మీట్ పెట్టి గోరెంట్ల మాధవ్ గారు ఏంటో మా మా దరిద్రం కాకపోతే అది ఆ అతగాడేమో బయటకు వచ్చి ఫోరెన్సిక్ పంపించడానికి నేను పంపిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్తాడు సజ్జల గారు బయటకొచ్చి సమస్య లేదు ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన వెంటనే చర్యలు తీసేసుకుంటామంటారు అంటే అసలు వీళ్ళకే ఒక అవగాహన లేదు వీళ్ళే ఒక మాట మీద ఉండట్లేదు వాళ్ళ బయటకు వచ్చి ఇలాంటి కబుర్లు మాట్లాడుతూ ఉంటే జనాలు ఏమైనా ఎర్రోల్ అనుకుంటున్నారా నాకు అర్థం అంటే వీళ్ళు చేసిన తప్పిదాల్ని కప్పిపుచ్చడానికి ఈ రోజు పోలీసు వ్యవస్థను కూడా రంగలో దించారు అంటే ఒక లోక్సభ స్పీకర్ ఢిల్లీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రోజు అక్కడ కూర్చుని ఎకిలేషాలు వేసుకుంటూ వికృత చేస్త్రలు చేస్తూ వీడియో కాల్ లో పట్టుబడితే అది వీడియో కాల్ వీడియోనో కూడా తెలియ తెలియట్లేదని మాట్లాడటం ఒక ఎత్తు అరే వీడియో కాల్ ఎలా ఉంటుంది వీడియో దాని వీడియో తీస్తే వీడియో ఎలా ఉంటుంది ఆ మాత్రం బుర్రలు పని చేయవా వీళ్ళకి ఇంకొకటి హారిజన్ ఎక్కడ దొరకట్లేదు నేను హారిజన్ దొరికిందనే రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి చెత కొట్టి అతని గారిని జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేసి మళ్ళా అబాస్ పాలై మళ్ళీ ఏమో ఆ రోజు మొబైల్ తీసుకోలేదు రఘురామకృష్ణరాజు గారిది మహాసన రాజేష్ వీడియోస్ చేస్తున్నాడనే కదా ఎవిడెన్స్ చూపిస్తున్నాడనే కదా మహాసన రాజేష్ తీసుకుని వెళ్ళి శ్రీకాకుళం కూర్చోబెట్టి బెదిరించారు మీ పోలీసుల చేత మరి ఆ రోజు మొబైల్ ఎందుకు మీరు తీసుకోగలుగుతున్నారు హారిజన్ మీకు ఎక్కడ దొరికింది తను కూడా ఫార్వర్డ్ మెసేజ్ల మీదే కదా తను కూడా మాట్లాడుతున్నాడు తను ఏం క్రియేట్ చేసి మాట్లాడడం కాదు కదా అంటే చాలా ఫార్వర్డ్ మెసేజ్ ఇప్పుడు రఘురాం కృష్ణరాజు అరవై ఏళ్ళ ఒక ముసలావిడ అమరావతి రైతుల విషయం గురించి మాట్లాడితే సిఐడి నోటీసులు ఇచ్చి ఆవిడని తీసుకెళ్లి నానహింస పెట్టారు ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఫార్వర్డ్ మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు వచ్చిన మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు దాని హారిజన్ కనుక్కోవడం అనేసి ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో ఐటీడీపీ ఐటీడిపి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఆఫీసుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి చిటగొట్టి వీళ్ళు ఫోన్లు లాక్కుంటున్నారు నువ్వు ఎందుకు ఈ రోజు ఆ పని చేయలేకపోతున్నావు ఎందుకు పని చేయలేకపోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సీఎం నేను ఒకటే రెడ్డి గారు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు సీఎం ఈ రోజు ఆడపిల్లల గౌరవాన్ని ఆడపిల్లల తాలూకా మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం మీకు ఉంది ఇటువంటి లో మాధవ్ లాంటి ఎంపీల్ని మీరు సమర్థిస్తున్నారా నేను ఒకటే క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఎన్టీవీ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా మీరు సమర్థిస్తున్నారా మీరు సమర్థించగలరా ఇలాంటి వీడియోస్ని దాన్ని బయటకు తీసుకొచ్చి అంత క్లీన్ చిట్ ఇస్తారేంటండి నాకు అర్థం కాదు కానీ మేడం మీరు చెప్తున్న దాని ప్రకారం ఐటీడీపీ అనే ఒక సోషల్ మీడియా గ్రూప్ ఏదైతే మీ పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా గ్రూప్ ఉందో దాని నుంచే అది సర్క్యులేట్ అయిందనేది దాన్ని ముందు అందులో ఒక నెంబర్ ఒక నెంబర్ యాడ్ అయింది ఆ నెంబర్ యాడ్ అయిన ఆ ఆ నెంబర్ నెంబర్ మీద యూకే నుంచి వచ్చిందని అతనే చెప్తున్నారు మళ్ళీ ఐటీడీపీ ఇప్పుడు యూకే నుంచి ఒక నెంబర్ నుంచి బయటకు వచ్చిందండి ఆ వీడియో నా మొబైల్ కూడా ఉంది ఎవరో పంపించారు నాకు అంటే నేనేమన్నా అక్యూజ్డా చెప్పండి ఒకసారి అంటే విషయం ఏంటంటే చాలా మొబైల్స్ లో అది ట్రోల్ అయితేంది అందులో భాగంగానే ఐటీడీపీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఉంటుంది ఇప్పుడు మా ఒక్కరు జరగలేదు ఎంపీల చేతుల్లో ఉంది ఎమ్మెల్యేల చేతుల్లో ఉంది వాళ్ళ మినిస్టర్ చేతుల్లో ఉంది ఇంక్లూడింగ్ జేఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న మొబైల్లో కూడా వీడియో ఉంది చూసుకోమనండి కావలిస్తే వెళ్ళి సజ్జల గారు చేతుల్లో వీడియోలో లేదా మొబైల్లో లేదా వీడియో అందరి చేతుల్లోని ఈ రోజు తెలుగు వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కరి చేతిలోనే ఉంది ఆల్ ఎంపీస్ దగ్గర వీడియో ఉంది మాధవ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇది కుట్ర జరిగింది తన పైన కుట్ర హిందూపూర్ టికెట్ గురించి ఇంకో ఎవరైనా అతను ఆల్ పార్టీ వాళ్ళు కుట్ర చేశారనా మా పార్టీ వాళ్ళు గోరెంట్ల మాధవ్ మీద కుట్ర చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను పెద్ద ఐ మీన్ పెద్ద పొలిటీషియన్ కాదు లేదు మమ్మల్ని విపరీతంగా నిజాన్ని మాట్లాడేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టేస్తున్నాడన్న మనిషి కూడా కాదు నాకు తెలిసి అసెంబ్లీలో ఆరా కొర మాట్లాడిన సారీ పార్లమెంట్లో ఆరా కొర మాట్లాడిన సందర్భం తప్పించి మించి ఏమీ లేదు అటువంటిప్పుడు పెడితే రాజకీయ కుట్ర చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు చేయాలి మా పార్టీ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ విషయం నేను ఏమంటానంటే రాజకీయ కుట్ర రాజకీయ కుట్ర అనే బదులు అందులో ఉన్న అందులో ఉన్నది చాలా క్లియర్గా ఫస్ట్ డే మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు ఒక వీడియో చూపించాడు బ్యాక్ పుష్ అప్స్ చేస్తూ ఈ వీడియోని మాఫింగ్ చేశారు అన్నారు అంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా ఆ వీడియోలో ఉన్నది ఈ వీడియోలో ఉన్నది ఆయన ఒప్పుకున్నట్టే కదా అంటే విషయం ఏంటంటే ఇది చాలా ఇబ్బంది పడే సందర్భం అండి ఆయన ఎందుకు అంటే బయటకు వచ్చిన తర్వాత నిజంగా అతను చిత్తశుద్ధున్నవాడైతే తను చేసిన తప్పును తెలుసుకున్నవాడైతే లోక్సభ లాంటి అత్యున్నతమైన సభకి వెళ్లడానికి తన అర్హుడు కాదు అనుకుని బయటకు వచ్చి క్షమాపణ చెప్పుకొని రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఆ రోజు చెప్తున్నా ఈ విషయ వ్యవహారంలో ఈయన ఎంత లాగుతా ఉంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు ఇంకా అంత ఇబ్బంది పడతా ఉంటారు నేను వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య గురించి వాళ్ళ పిల్లల గురించి కూడా నేను ఆలోచిస్తున్నాను అయ్యో వాళ్ళ రియాక్ట్ అవుతున్నారు అని కానీ గడు చేసింది పొరపాటు దీన్ని కూడా ఈ రోజు ఇంకొకటి మీద బురద చెల్లి అయ్యన పత్రు గారు కొడుకు మీద బురద చెల్లియాలి చంద్రబాబు నాయుడు మీద బురద చల్లియాలి లోకేష్ గారి మీద బురద చెల్లియాలి అసలు ఈ ఎపిసోడ్ అంతట్లోని మనం అబ్జర్వ్ చేయండి అతని తాలూకా ఇంబ్యాలెన్స్ ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పుడు వనజాకి ఇష్యూ ఎందుకండి జనరల్ గా అంటే వాళ్ళు తాలూకా ఇన్బ్యాలెన్స్ అనేది క్లియర్ గా తెలుస్తుంది అత్తగాడు తప్పు చేసాడు ఆ సంగతి అతనికి తెలుసు కాకపోతే ఏదో అంటారు కదా అందరూ కలిపి ఒక గూడు పొటానే చేశారు దాని బలిపోతే ఫకీరప్ప మీరు ఎప్పుడు లోక్సభ స్పీకర్ గారిని కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు కమింగ్ సూన్ అపాయింట్మెంట్ గురించి మేమందరం కూడా అఖిల పక్షంలో ఉన్న జేఏసీ వాళ్ళందరం కూడా లేడీ కూడా కూడా అపాయింట్మెంట్ పెట్టామండి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వగానే టూ త్రీ డేస్ లో వెళ్తాం ఒకటి మాత్రం నిజం వాళ్ళు ఏదో వదిలించుకుంటున్నారేమో కానీ మేము మాత్రం వదలం అది క్లియర్ ఆయన బర్తరఫ్ చేసినంత వరకు మాత్రం మేము వదలం క్యా న్యాయస్థానంలో పోరాటం చేస్తాం అది ఏంటి కేంద్ర పరిధిలో ఉన్న వ్యవస్థల వ్యవస్థల చేత న్యాయ పోరాటం చేస్తాం గొరెంట్ల మాధవ్ ఎపిసోడ్ లో రాజీ లేని పోరాటం ఉంటుందని అనిత చెప్తున్నారు అదే సమయంలో హుందాగా వ్యవహరించాల్సిన ఎంపీ తన మర్యాదను కాపాడుకోవడానికి బయటకు వచ్చి ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పడంతో పాటు రాజీనామా చేయడం తప్ప వేరే పరిష్కార మార్గం కూడా లేదనేది అనిత అభిప్రాయం కెమెరామెన్ సురేష్ రావచంద్రన్ టీవీ విశాఖపట్నం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం రాజకీయంగా రోజుకో మలుపు తిరుగుతోంది ఈ రోజు అనంతపురం పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కొన్ని విషయాలు వెల్లడించిన తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్ మీద స్పందించడానికి తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత అంతా ఉన్నారు మేడం ఈ రోజు అనంతపురం ఎస్పీ కాన్ఫరెన్స్ పెట్టి ఆ హారిజన్ ఎక్కడి నుంచి వచ్చింది దానికి సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయనే దాని మీద కొంత స్పష్టత లేదు దాన్ని గుర్తించగలిగితే ఒరిజినల్ సోర్స్ తెలిస్తే మాత్రమే చర్యలు తీసుకోగలుగుతాం అనే ఒక మాట చెప్తున్నారు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అంటే ఇది మేము ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఓవరాల్ గా వీళ్ళు ఇన్ని రోజులు అయిన తర్వాత అంటే జనరల్గా నాకు తెలిసి బయటకు వచ్చింది థర్స్డే లాస్ట్ థర్స్డే థర్స్డే నుంచి ఇప్పుడు వరకు డ్రాగ్ చేశారంటేనే వీళ్ళకి అసలు పనిష్మెంట్ ఇచ్చే ఉద్దేశం లేదన్న సంగతి మాకు అర్థమైంది భద్రఫ్ చేసే ఉద్దేశం లేదని అర్థమైంది దీనికి హ్యాపీ ఎండింగ్ పెట్టాలి అనుకున్నారు కాబట్టి ఈ రోజు ఎస్పీ గారిని బలిపసం చేశారు సింపుల్ గా చెప్పాలంటే ఎస్పీ గారిని మీడియా ముందు కూర్చోబెట్టారు వాళ్ళకు స్క్రిప్ట్ పంపించారు ఆయన స్క్రిప్ట్ చదివాడు కాకపోతే నేనేమంటానంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడుంటే మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యాలి ఇప్పుడు ఏంటంటే ఆయన హారిజన్ దొరకట్లేదు అన్నారు హారిజన్ ఐదర్ ఉంటే రెండు ఫోన్లలో ఉంటుంది ఒకటి ఎంపీ ఫోన్లో ఉంటుంది ఇంకొకటి ఆ అమ్మాయి ఫోన్లో ఉండద్ది ఆ అమ్మాయి విషయం బయటకు రావాలనుకునేటప్పుడు ఇబ్బంది కలిగితే నీకు నిజంగా ఇంత పెద్ద వీడియో బయటకు వచ్చినప్పుడు ఎందుకు ఎంపీ ఫోన్ ని వీళ్ళు తీసుకుని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయలేకపోతున్నారు అది చేసే దమ్ముందాయి పోలీసులకి ఫస్ట్ విషయం అంత ఆల్ ఆఫ్ సడన్ అందులో ఉన్నది మార్ఫింగ్ చేశారు అందులో ఉన్నది గోరెంట్ల మాధవ్ కాదు అని వీళ్ళు ఎలా చెప్పేయగలరు వీళ్ళెలా చెప్పగలుగుతున్నారు ఫోరెన్సిక్ అంటున్నారు ఏమన్నాడు ఎస్పీ గారు ఫోరెన్సిక్ కి మేము పంపలేదు పంపలేము అని కూడా అన్నారు నిన్ననే ద గ్రేట్ హోమ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి ఫోరెన్సిక్ కి పంపాము అన్నారు గోరెంట్ల మాధవ్ గారు ఆ టైంలో ప్రెస్ మీట్ పెట్టి గోరెంట్ల మాధవ్ గారు ఏంటో మా దరిద్రం కాకపోతే అది అతగాడేమో బయటకు వచ్చి ఫోరెన్సిక్ పంపించడానికి నేను పంపిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్తాడు సజ్జల గారు బయటకు వచ్చి సమస్య లేదు ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన వెంటనే చర్యలు తీసేసుకుంటామంటారు అంటే అసలు వీళ్ళకే ఒక అవగాహన లేదు వీళ్ళే ఒక మాట మీద ఉండట్లేదు వాళ్ళ బయటకు వచ్చి ఇలాంటి కబుర్లు మాట్లాడుతూ ఉంటే జనాలు ఏమైనా ఎర్రోల్ అనుకుంటున్నారా నాకు అర్థం అంటే వీళ్ళు చేసిన తప్పిదాల్ని కప్పిపుచ్చడానికి ఈ రోజు పోలీసు వ్యవస్థను కూడా రంగోలు దించారు అంటే ఒక లోక్సభ స్పీకర్ ఢిల్లీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రోజు అక్కడ కూర్చుని ఎకిలేషాలు వేసుకుంటూ వికృత చేస్తులు చేస్తూ వీడియో కాల్ లో పట్టుబడితే అది వీడియో కాల్ వీడియోనో కూడా తెలియ తెలియట్లేదని మాట్లాడడం ఒక ఎత్తు అరే వీడియో కాల్ ఎలా ఉంటుంది వీడియో దాని వీడియో తీస్తే వీడియో ఎలా ఉంటుంది ఆ మాత్రం బుర్రలు పని చేయి వాళ్ళకి ఇంకొకటి హారిజన్ ఎక్కడ దొరకట్లేదు నేను హారిజన్ దొరికిందనే రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి చెత్త కొట్టి అతని గారిని జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేసి మళ్ళా అబాస్ పాలయ్యి మళ్ళీ అనుకు వీళ్ళు ఏమొ ఆ రోజు మొబైల్ తీసుకోలేదు రఘురామకృష్ణరాజు గారిది మహాసన రాజేష్ వీడియోస్ చేస్తున్నాడనే కదా ఎవిడెన్స్ చూపిస్తున్నాడనే కదా మహాసన రాజేష్ ని తీసుకుని వెళ్లి శ్రీకాకుళం కూర్చోబెట్టి బెదిరించారు మీ పోలీసుల చేత మరి ఆ రోజు మొబైల్ ఎందుకు మీరు తీసుకోగలుగుతున్నారు హారిజన్ మీకు ఎక్కడ దొరికింది తను కూడా ఫార్వర్డ్ మెసేజ్ల మీదే కదా తను కూడా మాట్లాడుతున్నాడు తను ఏం క్రియేట్ చేసి మాట్లాడడం కాదు కదా అంటే చాలా ఫార్వర్డ్ మెసేజ్ ఇప్పుడు రఘురామ కృష్ణరాజు అండి అరవై ఏళ్ళ ఒక ముసలావిడ అమరావతి రైతుల విషయం గురించి మాట్లాడితే సిఐడి నోటీసులు ఇచ్చి ఆవిని తీసుకెళ్లి నానహింస హింస పెట్టారు ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఫార్వర్డ్ మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు వచ్చిన మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు దాని హారిజన్ కనుక్కోవడం మానేసి ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో ఐటీడీపీ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఆఫీసులో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి చితగొట్టి వీళ్ళు ఫోన్లు లాక్కుంటున్నారు నువ్వు ఎందుకు ఈ రోజు ఆ పని చేయలేకపోతున్నావు ఎందుకే పని చేయలేకపోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సీఎం నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు నోటేడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు సీఎం ఈ రోజు ఆడపిల్లల గౌరవాన్ని ఆడపిల్లల తాలూకా మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం మీకుంది ఇటువంటి లో మాధవ్ లాంటి ఎంపీల్ని మీరు సమర్థిస్తున్నారా నేను ఒకటే క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఎన్టీవీ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా మీరు సమర్థిస్తున్నారా మీరు సమర్థించగలరా ఇలాంటి వీడియోస్ని దాన్ని బయటకు తీసుకొచ్చి ఇస్తారేంటండి నాకు అర్థం కాదు కానీ మేడం మీరు చెప్తున్న దాని ప్రకారం ఐటీడీపీ అనే ఒక సోషల్ మీడియా గ్రూప్ ఏదైతే మీ పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా గ్రూప్ ఉందో దాని నుంచే అది సర్క్యులేట్ అయింది అనేది దాన్ని ముందు అందులో ఒక నెంబర్ ఒక నెంబర్ యాడ్ అయింది ఆ నెంబర్ యాడ్ అయిన మూలన ఆ ఆ నెంబర్ నెంబర్ మీద యూకే నుంచి వచ్చిందని చెప్తున్నా ఆ నెంబర్ యూకే నుంచి వచ్చిందని అతనే చెప్తున్నారు మళ్ళీ ఐటీడీపీ ఇప్పుడు యూకే నుంచి ఒక నెంబర్ నుంచి బయటకు వచ్చిందండి ఆ వీడియో నా మొబైల్ కూడా ఉంది ఎవరో పంపించారు నాకు అంటే ఏమైనా అక్యూజ్డా చెప్పండి ఒకసారి అంటే విషయం ఏంటంటే చాలా మొబైల్స్ లో అది ట్రోల్ అవుతుంది అందులో భాగంగానే ఐటీడీపీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఉంటుంది ఇప్పుడు మా ఒక్కరు దగ్గర లేదు ఎంపీల చేతుల్లో ఉంది ఎమ్మెల్యేల చేతుల్లో ఉంది వాళ్ళ మినిస్టర్ చేతుల్లో ఉంది ఇంక్లూడింగ్ జేఎం జగన్మోహన్ రెడ్డి గారు చేతిలో మొబైల్లో కూడా వీడియో ఉంది చూసుకోమనండి కావలిస్తే వెళ్ళి సచిల్ గారు చేతుల్లో వీడియోలో లేదా మొబైల్లో లేదా వీడియో అందరి చేతుల్లో ఈ రోజు తెలుగు వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కరి చేతిలోనే ఉంది ఆల్ ఎంపీస్ దగ్గర వీడియో ఉంది మాధవ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇది కుట్ర జరిగింది తన మీద కుట్రపూరితంగా కుట్ర హిందూపూర్ టికెట్ గురించి ఇంకొక ఎవరైనా అతను ఆల్ పార్టీ వాళ్ళు కుట్ర చేశారనా మా పార్టీ వాళ్ళు గోరెంట్లో మాతో మీద కుట్ర చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను పెద్ద ఐ మీన్ పెద్ద పొలిటీషియన్ కాదు లేదు మమ్మల్ని విపరీతంగా నిజాన్ని మాట్లాడేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టేస్తున్నాడు అన్న మనిషి కూడా కాదు నాకు తెలిసి అసెంబ్లీలో ఆరా కోరా మాట్లాడిన సారీ పార్లమెంట్లో ఆరా కొర మాట్లాడిన సందర్భం తప్పించి అంత ఏమీ లేదు అటువంటిప్పుడు పెడితే రాజకీయ కుట్ర చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు చేయాలి మా పార్టీ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ విషయం నేను ఏమంటానంటే రాజకీయ కుట్ర రాజకీయ కుట్ర అనే బదులు అందులో ఉన్న అందులో ఉన్నది చాలా క్లియర్ గా ఫస్ట్ డే మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు ఒక వీడియో చూపించాడు బ్యాక్ పుష్ అప్స్ చేస్తూ ఈ వీడియోని మాఫింగ్ చేశారు అన్నారు అంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా ఆ వీడియోలో ఉన్నది ఈ వీడియోలో ఉన్నది ఆయనే ఒప్పుకున్నట్టే కదా అంటే విషయం ఏంటంటే ఇది చాలా ఇబ్బంది పడే సందర్భం అండి ఆయన ఎందుకు అంటే బయటకు వచ్చిన తర్వాత నిజంగా అతను చిత్తశుద్ధున్నవాడైతే తను చేసిన తప్పును తెలుసుకున్నవాడైతే లోక్సభ లాంటి అత్యున్నతమైన సభకి వెళ్లడానికి తన అర్హుడు కాదు అనుకుని బయటకు వచ్చి క్షమాపణ చెప్పుకొని రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ రోజు చెప్తున్నా ఈ విషయ వ్యవహారంలో ఎంత లాగుతా ఉంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు ఇంకా అంత ఇబ్బంది పడతా ఉంటారు నేను వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య గురించి వాళ్ళ పిల్లల గురించి కూడా నేను ఆలోచిస్తున్నా అయ్యో వాళ్ళ రియాక్ట్ అవుతున్నారు అని కానీ గడు చేసింది పొరపాటు దీన్ని కూడా ఈ రోజు ఇంకొకటి మీద బురద చెల్లియాలి అయిన పత్రు గారు కొడుకు మీద బురద చెల్లియాలి చంద్రబాబు నాయుడు మీద బురద చెల్లియాలి లోకేష్ గారి మీద బురద చెల్లియాలి అసలు ఈ ఎపిసోడ్ అంతట్లోని మరి అబ్జర్వ్ చేయండి అతని తాలూకా ఇంబ్యాలెన్స్ ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పుడు వనజాకి ఇష్యూ ఎందుకండి జనరల్ గా అంటే వాళ్ళు తాలూకా ఇన్బ్యాలెన్స్ అనేది అక్కడ క్లియర్ గా తెలుస్తుంది అత్తగాడు తప్పు చేసాడు ఆ సంగతి అతనికి తెలుసు కాకపోతే ఏదో అంటారు కదా మసిపూసి చేయడానికి అందరూ కలిపి ఒక గూడు పటే చేసారు దాన్ని బలిపోసం ఎవరు చేశారు అంటే ఫకీరప్ప గారు చేశారు కమింగ్ సూన్ అపాయింట్మెంట్ గురించి కూడా అఖిలపక్షంలో ఉన్న జేఏసీ వాళ్ళందరం కూడా లేడీ ప్రతినిధులందరం అపాయింట్మెంట్ పెట్టామండి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వగానే టూ త్రీ డేస్ లో వెళ్తాం ఒకటి మాత్రం నిజం వాళ్ళు ఏదో వదిలించుకుంటున్నారేమో కానీ మేము మాత్రం వదలం అది క్లియర్ ఆయన బర్తరఫ్ చేసిన దొరకు మాత్రం మేము వదలం క్యా న్యాయస్థానంలో పోరాటం చేస్తాం అది ఏంటి కేంద్ర పరిధిలో ఉన్న వ్యవస్థల వ్యవస్థల చేత న్యాయ పోరాటం చేస్తాం మేము గొరంట్ల మాధవ్ ఎపిసోడ్ లో రాజీ పోరాటం ఉంటుందని అనిత చెప్తున్నారు అదే సమయంలో హుందాగా వ్యవహరించాల్సిన ఎంపీ తన మర్యాదను కాపాడుకోవడానికి బయటకు వచ్చి ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పడంతో పాటు రాజీనామా చేయడం తప్ప వేరే పరిష్కార మార్గం కూడా లేదనేది అనిత అభిప్రాయం కెమెరా చంద్రన్ టీవీ విశాఖపట్నం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం రాజకీయంగా రోజుకో మలుపు తిరుగుతోంది ఈ రోజు అనంతపురం పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కొన్ని విషయాలు వెల్లడించిన తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్ మీద స్పందించడానికి తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత అంతా ఉన్నారు మేడం ఈ రోజు అనంతపురం ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ హారిజన్ ఎక్కడి నుంచి వచ్చింది దానికి సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయనే దాని మీద కొంత స్పష్టత లేదు దాన్ని గుర్తించగలిగితే ఒరిజినల్ సోర్స్ తెలిస్తే మాత్రమే చర్యలు ఒక మాట చెప్తున్నారు అవుతారు అంటే ఇది మేము ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఓవరాల్ గా వీళ్ళు ఇన్ని రోజులు అయిన తర్వాత అంటే జనరల్ నాకు తెలిసి బయటకు వచ్చింది థర్స్డే లాస్ట్ థర్స్డే థర్స్డే నుంచి ఇప్పటి వరకు ట్రాక్ చేశారంటేనే వీళ్ళకి అసలు పనిష్మెంట్ ఇచ్చే ఉద్దేశం లేదన్న సంగతి మాకు అర్థమైంది బత్రాఫ్ చేసే ఉద్దేశం లేదని అర్థమైంది దీనికి హ్యాపీ ఎండింగ్ పెట్టాలి అనుకున్నారు కాబట్టి ఈ రోజు ఎస్పీ గారిని బలిపశని చేశారు సింపుల్ గా చెప్పాలంటే ఎస్పీ గారిని మీడియా ముందు కూర్చోబెట్టారు వాళ్ళకు ఒక స్క్రిప్ట్ పంపించారు ఆయన స్క్రిప్ట్ చదివాడు కాకపోతే నేనేమంటానంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడుంటే మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళని ఇప్పుడు ఏంటంటే ఆయన హారిజన్ దొరకట్లేదు అన్నారు హారిజన్ ఐదర్ ఉంటే రెండు ఫోన్లలో ఉంటది ఒకటి ఎంపీ ఫోన్లో ఉంటుంది ఉంటది ఇంకొకటి ఆ అమ్మాయి ఫోన్లో ఉంటుంది ఆ అమ్మాయి విషయం బయటకు రావాలనుకునేటప్పుడు ఇబ్బంది కలిగితే నీకు నిజంగా ఇంత పెద్ద వీడియో బయటకు వచ్చినప్పుడు ఎందుకు ఎంపీ ఫోన్ ని వీళ్ళు తీసుకుని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయలేకపోతున్నారు అది చేసే దమ్ముంది పోలీసులకి ఫస్ట్ విషయం అంత ఆల ఆఫ్ సడన్ అందులో ఉన్నది మార్ఫింగ్ చేశారు అందులో ఉన్నది గోరెంట్ల మాధవ్ కాదో నీళ్ళు ఎలా చెప్పేయగలరు మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఫోరెన్సిక్ అంటున్నారు ఏమన్నాడు ఎస్పీ గారు ఫోరెన్సిక్కి మేము పంపలేదు పంపలేము అని కూడా అన్నారు నిన్ననే ద గ్రేట్ హోమ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి ఫోరెన్సిక్ పంపాము అన్నారు గోరెంట్ల మాధవ్ గారు ఆ టైంలో ప్రెస్ మీట్ పెట్టి గోరెంట్ల మాధవ్ గారు ఏంటో మా దరిద్రం కాకపోతే అది ఆ అతగాడేమో బయటకు వచ్చి ఫోరెన్సిక్కి పంపించడానికి నేను పంపిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్తాడు సజ్జల గారు బయటకు వచ్చి సమస్య లేదు ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన వెంటనే చర్యలు తీసేసుకుంటామంటారు అంటే అసలు వీళ్ళకే ఒక అవగాహన లేదు వీళ్ళే ఒక మాట మీద ఉండట్లేదు వాళ్ళ బయటకు వచ్చి ఇలాంటి కబుర్లు మాట్లాడుతూ ఉంటే జనాలు ఏమైనా ఎర్రోలు అనుకుంటున్నారా నాకు అర్థం అంటే వీళ్ళు చేసిన తప్పిదాలని కప్పిపుచ్చడానికి ఈ రోజు పోలీసు వ్యవస్థను కూడా రంగోలు దించారు అంటే ఒక లోక్సభ స్పీకర్ ఢిల్లీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రోజు అక్కడ కూర్చుని ఎకిలిసాలు వేసుకుంటూ వికృత చేస్త్రలు చేస్తూ వీడియో కాల్ లో పట్టుబడితే అది వీడియో కాల్ వీడియోనో కూడా తెలియ తెలియట్లేదని మాట్లాడడం ఒక ఎత్తు అరే వీడియో కాల్ ఎలా ఉంటది వీడియో దాని వీడియో తీస్తే వీడియో ఎలా ఉంటుంది ఆ మాత్రం బుర్రలు పని చేయవా వీళ్ళకి ఇంకొకటి హారిజన్ ఎక్కడో దొరకట్లేదు నేను హారిజన్ దొరికిందనే రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి కొట్టి అతని గారి జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేసి మళ్ళా అబాస్ పాలయ్యి మళ్ళీ అనుకు వచ్చారు వీళ్ళు ఏమొబై ఆ రోజు మొబైల్ తీసుకోలేదు రఘురామకృష్ణరాజు గారిది మహాసేన రాజేష్ వీడియోస్ చేస్తున్నాడనే కదా ఎవిడెన్స్ చూపిస్తున్నాడనే కదా మహాసేన రాజేష్ తీసుకుని వెళ్లి శ్రీకాకుళం కూర్చోబెట్టి బెదిరించారు మీ పోలీసుల చేత మరి ఆ రోజు మొబైల్ ఎందుకు మీరు తీసుకోగలుగుతున్నారు హారిజన్ మీకు ఎక్కడ దొరికింది తను కూడా ఫార్వర్డ్ మెసేజ్ల మీదే కదా తను కూడా మాట్లాడుతున్నాడు తనేం క్రియేట్ చేసి మాట్లాడడం కాదు కదా అంటే చాలా ఫార్వర్డ్ మెసేజ్ ఇప్పుడు రఘురామ కృష్ణరాజు అండి అరవై ఏళ్ళ ఒక ముసలావిడ అమరావతి రైతుల విషయం గురించి మాట్లాడితే సిఐడి నోటీసులు ఇచ్చి ఆవిని తీసుకెళ్లి నాన హింస పెట్టారు ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఫార్వర్డ్ మెసేజ్లు ఫార్వర్డ్ చేసినందుకు వచ్చిన మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు దాని హారిజన్ కనుక్కోవడం మానేసి ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో ఐటీడీపీ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఆఫీసుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి చితగొట్టి వీళ్ళు ఫోన్లు లాక్కుంటున్నారు నువ్వు ఎందుకు ఈ రోజు ఆ పని చేయలేకపోతున్నావు ఎందుకే పని చేయలేకపోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సీఎం నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు నోటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు సీఎం ఈ రోజు ఆడపిల్లల గౌరవాన్ని ఆడపిల్లల తాలూకా మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం మీకుంది ఇటువంటి లో మాధవ్ లాంటి ఎంపీల్ని మీరు సమర్థిస్తున్నారా నేను ఒకటే క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఎన్టీవీ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా మీరు సమర్థిస్తున్నారా మీరు సమర్థించగలరా ఇలాంటి వీడియోస్ని దాన్ని బయటకు తీసుకొచ్చి అంత క్లీన్ చిట్ ఇస్తారేంటండి నాకు అర్థం కాదు కానీ మేడం మీరు చెప్తున్న దాని ప్రకారం ఐటీడీపీ అనే ఒక సోషల్ మీడియా గ్రూప్ ఏదైతే మీ పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా గ్రూప్ ఉందో దాని నుంచే అది సర్క్యులేట్ అయింది అనేది దాన్ని ముందు అందులో ఒక నెంబర్ ఒక నెంబర్ యాడ్ అయింది ఆ ఆ ఆ నెంబర్ 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 యాడ్ అయిన మీద యూకే నుంచి ఆ నెంబర్ యూకే నుంచి వచ్చిందని అతనే చెప్తున్నారు మళ్ళీ ఐటీడిపి ఇప్పుడు యూకే నుంచి ఒక నెంబర్ నుంచి బయటకు వచ్చిందండి ఆ వీడియో నా మొబైల్ కూడా ఉంది ఎవరో పంపించారు నాకు అంటే నేనేమని అక్యూజ్డా చెప్పండి ఒకసారి అంటే విషయం ఏంటంటే చాలా మొబైల్స్ లో అది ట్రోల్ అయితుంది అందులో భాగంగానే ఐటీడీపీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఉంటుంది ఇప్పుడు మా ఒక్కరు దగ్గర లేదు ఎంపీల చేతుల్లో ఉంది ఎమ్మెల్యేల చేతుల్లో ఉంది వాళ్ళ మినిస్టర్ చేతుల్లో ఉంది ఇంక్లూడింగ్ జేఎం జగన్మోహన్ రెడ్డి గారు చేతుల్లో మొబైల్లో కూడా వీడియో ఉంది చూసుకోమనండి కావలిస్తే వెళ్ళి సచల్ గారు చేతుల్లో వీడియోలో లేదా మొబైల్లో లేదా వీడియో అందరి చేతుల్లో ఈ రోజు తెలుగు వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కరి చేతిలోనే ఉంది ఆల్ ఎంపీస్ దగ్గర వీడియో ఉంది కానీ గవర్నమెంట్ మాధవ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇది కుట్ర జరిగింది తన పైన కుట్ర హిందూపూర్ టికెట్ గురించి ఇంక ఎవరైనా అతను ఆల్ పార్టీ వాళ్ళు కుట్ర చేశారనా మా పార్టీ వాళ్ళు గోరెంట్ల మాధవ్ మీద కుట్ర చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను పెద్ద ఐ మీన్ పెద్ద పొలిటీషియన్ కాదు లేదు మమ్మల్ని విపరీతంగా నిజాన్ని మాట్లాడేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టేస్తున్నాడు అన్న మనిషి కూడా కాదు నాకు తెలిసి అసెంబ్లీలో ఆరా కోరా మాట్లాడిన సారీ పార్లమెంట్లో ఆరా కోరా మాట్లాడిన సందర్భం తప్పించి అంత మించి ఏమీ లేదు అటువంటి అప్పుడు పెడితే రాజకీయ కుట్ర చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు చేయాలి మా పార్టీ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ విషయం నేను ఏమంటానంటే రాజకీయ కుట్ర రాజకీయ కుట్ర అనే బదులు అందులో ఉన్న అందులో ఉన్నది చాలా క్లియర్ గా ఫస్ట్ డే మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు ఒక వీడియో చూపించాడు బ్యాక్ పుష్ అప్స్ చేస్తూ ఈ వీడియోని మాఫింగ్ చేశారు అన్నారు అంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా ఆ వీడియోలో ఉన్నది ఈ వీడియోలో ఉన్నది ఆయన ఒప్పుకున్నట్టే కదా అంటే విషయం ఏంటంటే ఇది చాలా ఇబ్బంది పడే సందర్భం అండి ఆయన ఎందుకు అంటే బయటకు వచ్చిన తర్వాత నిజంగా అతను చిత్తశుద్ధి ఉన్నవాడైతే తను చేసిన తప్పును తెలుసుకున్నవాడైతే లోక్సభ లాంటి అత్యున్నతమైన సభకి వెళ్ళడానికి తన అర్హుడు కాదు అనుకుని బయటకు వచ్చి క్షమాపణ చెప్పుకొని రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ రోజు చెప్తున్నా ఈ విషయం వ్యవహారంలో ఎంత లాగుతా ఉంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు ఇంకా అంత ఇబ్బంది పడతా ఉంటారు నేను వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య గురించి వాళ్ళ పిల్లల గురించి కూడా నేను ఆలోచిస్తున్నా అయ్యో వాళ్ళ రియాక్ట్ అవుతున్నారు అని కానీ గడి చేసింది పొరపాటు దీన్ని కూడా ఈ రోజు ఇంకొకటి మీద బురద చెల్లెలి అయిన పాత్ర గారు కొడుకు మీద బురద చెల్లియాలి చంద్రబాబు నాయుడు మీద బురద చెల్లియాలి లోకేష్ గారి మీద బురద చెల్లియాలి అసలు ఎపిసోడ్ అంతట్లోని మనం అబ్జర్వ్ చేయండి అతని తాలూకా ఇంబ్యాలెన్స్ ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పుడు వనజాకి ఇష్యూ ఎందుకండి జనరల్ గా అంటే వాళ్ళు తాలూకా ఇన్బ్యాలెన్స్ అనేది అక్కడ క్లియర్ గా తెలుస్తుంది అత్తగాడు తప్పు చేశాడు ఆ సంగతి అతనికి తెలుసు కాకపోతే ఏదో అంటారు కదా మసిపూసి మారేడుకాలు చేయడానికి అందరూ కలిపి ఒక గూడు పొట అనే చేశారు దాని బలిపోసం ఎవరు చేశారు ఫకీరప్ప గారిని కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు కమింగ్ సూన్ అపాయింట్మెంట్ గురించి కూడా అఖిలపక్షంలో ఉన్న జేఏసీ వాళ్ళందరం కూడా లేడీ కూడా కూడా అపాయింట్మెంట్ పెట్టామండి అండ్ అపాయింట్మెంట్ ఇవ్వగానే టూ త్రీ డేస్ లో వెళ్తాం ఒకటి మాత్రం నిజం వాళ్ళు ఏదో వదిలించుకుంటున్నారేమో కానీ మేము మాత్రం వదలం అది క్లియర్ ఆయన బర్తరఫ్ చేసినంత వరకు మాత్రం మేము వదలం క్యా న్యాయస్థానంలో పోరాటం చేస్తాం అది ఏంటి కేంద్ర పరిధిలో ఉన్న వ్యవస్థల వ్యవస్థల చేత న్యాయ పోరాటం చేస్తాం మేము గొరంట్ల మాధవ్ ఎపిసోడ్ లో రాజీ పోరాటం ఉంటుందని అనిత చెప్తున్నారు అదే సమయంలో హుందాగా వ్యవహరించాల్సిన ఎంపీ తన మర్యాదను కాపాడుకోవడానికి బయటకు వచ్చి ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పడంతో పాటు రాజీనామా చేయడం తప్ప వేరే పరిష్కార మార్గం కూడా లేదనేది అనిత అభిప్రాయం కెమెరా సురేష్ రావిచంద్ర టీవీ విశాఖపట్నం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం రాజకీయంగా రోజుకో మలుపు తిరుగుతోంది ఈ రోజు అనంతపురం పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కొన్ని విషయాలు వెల్లడించిన తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్ మీద స్పందించడానికి తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత అంతా ఉన్నారు మేడం ఈ రోజు అనంతపురం ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ హారిజన్ ఎక్కడి నుంచి వచ్చింది దానికి సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయనే దాని మీద కొంత స్పష్టత లేదు దాన్ని గుర్తించగలిగితే ఒరిజినల్ సోర్స్ తెలిస్తే మాత్రమే చర్యలు తీసుకోగలుగుతాం అనే ఒక మాట చెప్తున్నారు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అంటే ఇది మేము ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఓవరాల్ గా వీళ్ళు ఇన్ని రోజులు అయిన తర్వాత అంటే జనరల్ నాకు తెలిసి బయటకు వచ్చింది థర్స్డే లాస్ట్ థర్స్డే థర్స్డే నుంచి ఇప్పటివరకు ట్రాక్ చేశారంటేనే వీళ్ళకి అసలు పనిష్మెంట్ ఇచ్చే ఉద్దేశం లేదన్న సంగతి మాకు అర్థమైంది భద్రఫ్ చేసే ఉద్దేశం లేదని అర్థమైంది దీనికి హ్యాపీ ఎండింగ్ పెట్టాలి అనుకున్నారు కాబట్టి ఈ రోజు ఎస్పీ గారిని బలిపశలు చేశారు సింపుల్ గా చెప్పాలంటే ఎస్పీ గారిని మీడియా ముందు కూర్చోబెట్టారు వాళ్ళకు స్క్రిప్ట్ పంపించారు ఆయన స్క్రిప్ట్ చదివాడు కాకపోతే నేనేమంటానంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడుంటే మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళే ఇప్పుడు ఏంటంటే ఆయన హారిజన్ దొరకట్లేదు అన్నారు హారిజన్ ఐదర్ ఉంటే రెండు ఫోన్లలో ఉంటది ఒకటి ఎంపీ ఫోన్లో ఉంటుంది ఇంకొకటి ఆ అమ్మాయి ఫోన్లో ఉంటుంది ఆ అమ్మాయి విషయం బయటకు రావాలనుకునేటప్పుడు ఇబ్బంది కలిగితే నీకు నిజంగా ఇంత పెద్ద వీడియో బయటకు వచ్చినప్పుడు ఎందుకు ఎంపీ ఫోన్ ని వీళ్ళు తీసుకుని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయలేకపోతున్నారు అది చేసే దమ్ముందా పోలీసులకి ఫస్ట్ విషయం అంత ఆల్ ఆఫ్ సడన్ అందులో ఉన్నది మార్ఫింగ్ చేశారు అందులో ఉన్నది గోరెంట్ల మాధవ్ కాదు అని ఎలా చెప్పేయగలరు వీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఫోరెన్సిక్ అంటున్నారు ఏమన్నాడు ఎస్పీ గారు ఫోరెన్సిక్ కి మేము పంపలేదు పంపలేము అని కూడా అన్నారు నిన్ననే ద గ్రేట్ హోమ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి ఫోరెన్సిక్ కి పంపాము అన్నారు గోరెంట్ల మాధవ్ గారు ఆ టైంలో ప్రెస్ మీట్ పెట్టి గోరెంట్ల మాధవ్ గారు ఏంటో మా మా దరిద్రం కాకపోతే అది అతగాడేమో బయటకు వచ్చి ఫోరెన్సిక్ పంపించడానికి నేను పంపిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్తాడు సజ్జల గారు బయటకు వచ్చి సమస్య లేదు ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన వెంటనే చర్యలు తీసేసుకుంటామంటారు అంటే అసలు వీళ్ళకే ఒక అవగాహన లేదు వీళ్ళే ఒక మాట మీద ఉండట్లేదు వాళ్ళ బయటకు వచ్చి ఇలాంటి కబుర్లు మాట్లాడుతూ ఉంటే జనాలు ఏమైనా ఎర్రోళ్ళు అనుకుంటున్నారా నాకు అర్థం అంటే వీళ్ళు చేసిన తప్పిదాల్ని కప్పిపుచ్చడానికి ఈ రోజు పోలీసు వ్యవస్థను కూడా రంగంలో దించారు అంటే ఒక లోక్సభ స్పీకర్ ఢిల్లీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రోజు అక్కడ కూర్చుని ఎకిలియాలు వేసుకుంటూ వికృత చేస్త్రలు చేస్తూ వీడియో కాల్లో పట్టుబడితే అది వీడియో కాల్ వీడియోను కూడా తెలియ తెలియట్లేదని మాట్లాడటం ఒక ఎత్తు అరే వీడియో కాల్ ఎలా ఉంటది వీడియో దాని వీడియో తీస్తే వీడియో ఎలా ఉంటుంది మాత్రం బుర్రలు పని చేయవా వీళ్ళకి ఇంకొకటి హారిజన్ ఎక్కడ దొరకట్లేదు నేను హారిజన్ దొరికిందనే రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి కొట్టి అతని గారిని జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేసి మళ్ళా అబాస్ పాలయ్యి మళ్ళీ వెనక్కి ఆ వీళ్ళు ఏమొబా ఆ రోజు మొబైల్ తీసుకోలేదా రఘురామకృష్ణరాజు గారిది మహాసేన రాజేష్ వీడియోస్ చేస్తున్నాడనే కదా ఎవిడెన్స్ చూపిస్తున్నాడనే కదా మహాసేన రాజేష్ ని తీసుకుని వెళ్లి శ్రీకాకుళం కూర్చోబెట్టి బెదిరించారు మీ పోలీసుల చేత మరి ఆ రోజు మొబైల్ ఎందుకు మీరు తీసుకోగలుగుతున్నారు హారిజన్ మీకు ఎక్కడ దొరికింది తను కూడా ఫార్వర్డ్ మెసేజ్ల మీదే కదా తను కూడా మాట్లాడుతున్నాడు తనేమి క్రియేట్ చేసి మాట్లాడడం కాదు కదా అంటే చాలా ఫార్వర్డ్ మెసేజ్ ఇప్పుడు రఘురాం కృష్ణరాజు అరవై ఏళ్ళ ఒక ముసలావిడ అమరావతి రైతుల విషయం గురించి మాట్లాడితే సిఐడి నోటీసులు ఇచ్చి ఆవిని తీసుకెళ్లి నానహింస పెట్టారు ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఫార్వర్డ్ మెసేజ్లు ఫార్వర్డ్ చేసినందుకు వచ్చిన మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు దాని హారిజన్ కనుక్కోవడం అనేసి ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో ఐటీడీపీ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఆఫీసులో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి చితగొట్టి వీళ్ళు ఫోన్లు లాక్కుంటున్నారు నువ్వు ఎందుకు ఈ రోజు ఆ పని చేయలేకపోతున్నావు ఎందుకే పని చేయలేకపోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ సీఎం నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు సీఎం ఈ రోజు ఆడపిల్లల గౌరవాన్ని ఆడపిల్లల తాలూకా మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం మీకుంది ఇటువంటి లో మాధవ్ లాంటి ఎంపీల్ని మీరు సమర్థిస్తున్నారా నేను ఒకటే క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఎన్టీవీ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా మీరు సమర్థిస్తున్నారా మీరు సమర్థించగలరా ఇలాంటి వీడియోస్ని దాన్ని బయటకు తీసుకొచ్చి అంత క్లీన్ అండి నాకు అర్థం కాదు కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం ఐటీడీపీ అనే ఒక సోషల్ మీడియా గ్రూప్ ఏదైతే మీ పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా గ్రూప్ ఉందో దాని నుంచే అది సర్క్యులేట్ అయింది అనేది దాన్ని ముందు అందులో ఒక నెంబర్ ఒక నెంబర్ యాడ్ అయింది ఆ నెంబర్ యాడ్ అయిన మూలన ఆ ఆ నెంబర్ నెంబర్ మీద యూకే నుంచి వచ్చిందని అతనే చెప్తున్నారు మళ్ళీ ఐటీడీపీ ఇప్పుడు యూకే నుంచి ఒక నెంబర్ నుంచి బయటకు వచ్చిందండి ఆ వీడియో నా మొబైల్ లోని కూడా ఉంది ఎవరో పంపించారు నాకు అంటే నేనేమని అక్యూజ్డా చెప్పండి ఒకసారి అంటే విషయం ఏంటంటే చాలా మొబైల్స్ లో అది ట్రోల్ అయితేంది అందులో భాగంగానే ఐటీడీపీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఉంటుంది ఇప్పుడు మా దగ్గర జరగలేదు ఎంపీల చేతుల్లో ఉంది ఎమ్మెల్యేల చేతుల్లో ఉంది వాళ్ళ మినిస్టర్ చేతుల్లో ఉంది ఇంక్లూడింగ్ జేఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న మొబైల్లో కూడా వీడియో ఉంది చూసుకోమనండి కావలిస్తే వెళ్ళి సచిల్ గారు చేతులు వీడియోలో లేదా మొబైల్లో లేదా వీడియో అందరి చేతుల్లో ఈ రోజు తెలుగు వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కరి చేతిలోనే ఉంది ఆల్ ఎంపీస్ దగ్గర వీడియో ఉంది గోరెంట్ల మాధవ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇది కుట్ర జరిగింది తన పైన కుట్ర హిందూపూర్ టికెట్ గురించి ఇంకో ఎవరైనా అతను ఆల్ పార్టీ వాళ్ళు కుట్ర చేశారనా మా పార్టీ వాళ్ళు గోరెంట్ల మాధవ్ మీద కుట్ర చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను పెద్ద ఐ మీన్ పెద్ద పొలిటీషియన్ కాదు లేదు మమ్మల్ని విపరీతంగా నిజాం మాట్లాడేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టేస్తున్నాడు అన్న మనిషి కూడా కాదు నాకు తెలిసి అసెంబ్లీలో ఆరా కొర మాట్లాడిన సారీ పార్లమెంట్లో ఆరా కొర మాట్లాడిన సందర్భం తప్పించి మించి ఏమీ లేదు అటువంటి అప్పుడు పెడితే రాజకీయ కుట్ర చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు చేయాలి మా పార్టీ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ విషయం నేను ఏమంటానంటే రాజకీయ కుట్ర రాజకీయ కుట్ర అనే బదులు అందులో ఉన్న అందులో ఉన్నది చాలా క్లియర్ గా ఫస్ట్ డే మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు ఒక వీడియో చూపించాడు బ్యాక్ పుష్ అప్స్ చేస్తూ ఈ వీడియోని మాఫింగ్ చేశారు అన్నారు అంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా ఆ వీడియోలో ఉన్నది ఈ వీడియోలో ఉన్నది ఆయన ఒప్పుకున్నట్టే కదా అంటే విషయం ఏంటంటే ఇది చాలా ఇబ్బంది పడే సందర్భం అండి ఆయన ఎందుకు అంటే బయటకు వచ్చిన తర్వాత నిజంగా అతను చిత్తశుద్ధిన్నవాడైతే తను చేసిన తప్పును తెలుసుకున్నవాడైతే లోక్సభ లాంటి అత్యున్నతమైన సభకి వెళ్ళడానికి అతను అర్హుడు కాదు అనుకుని బయటకు వచ్చి క్షమాపణ చెప్పుకొని రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ రోజు చెప్తున్నా ఈ విషయం వ్యవహారంలో ఈయన ఎంత లాగుతా ఉంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు ఇంకా అంత ఇబ్బంది పడతా ఉంటారు నేను వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య గురించి వాళ్ళ పిల్లల గురించి కూడా నేను ఆలోచిస్తున్నా అయ్యో వాళ్ళలా రియాక్ట్ అవుతున్నారు అని కానీ గడి చేసింది పొరపాటు దీన్ని కూడా ఈ రోజు ఇంకొకటి మీద బురద చెల్లియాలి అయిన పాత్ర గారు కొడుకు మీద బురద చెల్లియాలి చంద్రబాబు నాయుడు మీద బురద చెల్లియాలి లోకేష్ గారి మీద బురద చెల్లియాలి అసలు ఎపిసోడ్ అంతట్లోని అబ్జర్వ్ చేయండి అతని తాలూకా ఇంబ్యాలెన్స్ ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పుడు వనజాకి ఇష్యూ ఎందుకండి జనరల్ గా అంటే తాలూకా ఇన్బ్యాలెన్స్ అనేది అక్కడ క్లియర్ గా తెలుస్తుంది అత్తగాడు తప్పు చేసాడు ఆ సంగతి అతనికి తెలుసు కాకపోతే ఏదో అంటారు కదా మసిపూస్ మారేడుకాయలు చేయడానికి అందరూ కలిపి ఒక గూడు పొటానే చేశారు దాని బలిపోసం ఎవరు చేశారు అంటే ఫకీరప్ప గారు చేశారు కమింగ్ సూన్ అపాయింట్మెంట్ గురించి కూడా అఖిలపక్షంలో ఉన్న జేఏసీ వాళ్ళందరం కూడా లేడీ కూడా అపాయింట్మెంట్ పెట్టామండి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వగానే టూ త్రీ డేస్ లో వెళ్తాం ఒకటి మాత్రం నిజం వాళ్ళు ఏదో వదిలించుకుంటున్నారేమో కానీ మేము మాత్రం వదలం అది క్లియర్ ఆయన బర్తరఫ్ చేసినంత వరకు మాత్రం మేము వదలం క్యా న్యాయస్థానంలో పోరాటం చేస్తాం అది ఏంటి కేంద్ర పరిధిలో ఉన్న వ్యవస్థల వ్యవస్థల చేత న్యాయ పోరాటం చేస్తాం మేము గురంట్ల మాధవ్ ఎపిసోడ్ లో రాజీ పోరాటం ఉంటుందని అనిత చెప్తున్నారు అదే సమయంలో హుందాగా వ్యవహరించాల్సిన ఎంపీ తన మర్యాదను కాపాడుకోవడానికి బయటకు వచ్చి ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పడంతో పాటు రాజీనామా చేయడం తప్ప వేరే పరిష్కార మార్గం కూడా లేదనేది అనేది అభిప్రాయం కెమెరా సురేష్ రావిచంద్ర టీవీ విశాఖపట్నం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం రాజకీయంగా రోజుకో మలుపు తిరుగుతోంది ఈ రోజు అనంతపురం పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కొన్ని విషయాలు వెల్లడించిన తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్ మీద స్పందించడానికి తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత అంతా ఉన్నారు మేడం ఈ రోజు అనంతపురం ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ హారిజన్ ఎక్కడి నుంచి వచ్చింది దానికి సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయనే దాని మీద కొంత స్పష్టత లేదు దాన్ని గుర్తించగలిగితే ఒరిజినల్ సోర్స్ తెలిస్తే మాత్రమే చర్యలు తీసుకోగలుగుతాం అనే ఒక మాట చెప్తున్నారు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అంటే ఇది మేము ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఓవరాల్ గా వీళ్ళు ఇన్ని రోజులు అయిన తర్వాత అంటే జనరల్ నాకు తెలిసి బయటకు వచ్చింది లాస్ట్ థర్స్డే థర్స్డే నుంచి ఇప్పుడు వరకు ట్రాక్ చేశారంటేనే వీళ్ళకి అసలు పనిష్మెంట్ ఇచ్చే ఉద్దేశం లేదన్న సంగతి మాకు అర్థమైంది బత్రఫ్ చేసే ఉద్దేశం లేదని అర్థమైంది దీనికి హ్యాపీ ఎండింగ్ పెట్టాలి అనుకున్నారు కాబట్టి ఈ రోజు ఎస్పీ గారిని బలిపశలు చేశారు సింపుల్ గా చెప్పాలంటే ఎస్పీ గారిని మీడియా ముందు కూర్చోబెట్టారు వాళ్ళకు ఒక స్క్రిప్ట్ పంపించారు ఆయన స్క్రిప్ట్ చదివాడు కాకపోతే నేనేమంటానంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడుంటే మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళని ఇప్పుడు ఏంటంటే ఆయన హారిజన్ దొరకట్లేదు అన్నారు హారిజన్ ఐదర్ ఉంటే రెండు ఫోన్లలో ఉంటుంది ఒకటి ఎంపీ ఫోన్లో ఉంటుంది ఇంకొకటి ఆ అమ్మాయి ఫోన్ లో ఉంటుంది ఆ అమ్మాయి విషయం బయటకు రావాలనుకునేటప్పుడు ఇబ్బంది కలిగితే నీకు నిజంగా ఇంత పెద్ద వీడియో బయటకు వచ్చినప్పుడు ఎందుకు ఎంపీ ఫోన్ ని వీళ్ళు తీసుకుని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయలేకపోతున్నారు అది చేసే దమ్ముందా పోలీసులకి ఫస్ట్ విషయం అంత ఆల్ ఆఫ్ సడన్ అందులో ఉన్నది మార్ఫింగ్ చేశారు అందులో ఉన్నది గోరెంట్ల మాధవ్ కాదు అని ఎలా చెప్పేయగలరు ఎలా చెప్పగలుగుతున్నారు ఫోరెన్సిక్ అంటున్నారు ఏమన్నాడు ఎస్పీ గారు ఫోరెన్సిక్ కి మేము పంపలేదు పంపలేము అని కూడా అన్నారు నిన్ననే ద గ్రేట్ హోమ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి ఫోరెన్సిక్ కి పంపాము అన్నారు గోరెంట్ల మాధవ్ గారు ఆ టైంలో ప్రెస్ మీట్ పెట్టి గోరెంట్ల మాధవ్ గారు ఏంటో మా మా దరిద్రం కాకపోతే అది ఆ అతగాడేమో బయటకు వచ్చి ఫోరెన్సిక్కి పంపించడానికి నేను పంపిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్తాడు సజ్జల గారు బయటకు వచ్చి సమస్య లేదు ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన వెంటనే చర్యలు తీసేసుకుంటామంటారు అంటే అసలు వీళ్ళకే ఒక అవగాహన లేదు వీళ్ళే ఒక మాట మీద ఉండట్లేదు వాళ్ళ బయటకు వచ్చి ఇలాంటి కబుర్లు మాట్లాడుతూ ఉంటే జనాలు ఏమైనా ఎర్రోల్ అనుకుంటున్నారా నాకు అర్థం అంటే వీళ్ళు చేసిన తప్పిదాల్ని కప్పిపుచ్చడానికి ఈ రోజు పోలీసు వ్యవస్థను కూడా రంగంలో దించారు అంటే ఒక లోక్సభ స్పీకర్ ఢిల్లీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రోజు అక్కడ కూర్చుని ఎకిలేషాలు వేసుకుంటూ వికృత చేస్త్రలు చేస్తూ వీడియో కాల్ లో పట్టుబడితే అది వీడియో కాల్ వీడియోనో కూడా తెలియ తెలియట్లేదని మాట్లాడడం ఒక ఎత్తు అరే వీడియో కాల్ ఎలా ఉంటుంది వీడియో దాని వీడియో తీస్తే వీడియో ఎలా ఉంటుంది మాత్రం బుర్రలు పని చేయవా వీళ్ళకి ఇంకొకటి హారిజన్ ఎక్కడ దొరకట్లేదు నేను హారిజన్ దొరికిందనే రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి చెత్త కొట్టి అతని గారిని జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేసి మళ్ళా అబాస్ పాలయ్యి మళ్ళీ అనుకు వీళ్ళు ఏమొబా ఆ రోజు మొబైల్ తీసుకోలేదు రఘురామకృష్ణరాజు గారిది మహాసేన రాజేష్ వీడియోస్ చేస్తున్నాడనే కదా ఎవిడెన్స్ చూపిస్తున్నాడనే కదా మహాసేన రాజేష్ తీసుకుని వెళ్లి శ్రీకాకుళం కూర్చోబెట్టి బెదిరించారు మీ పోలీసుల చేత మరి ఆ రోజు మొబైల్ ఎందుకు మీరు తీసుకోగలుగుతున్నారు హారిజన్ మీకు ఎక్కడ దొరికింది తను కూడా ఫార్వర్డ్ మెసేజ్ల మీదే కదా తను కూడా మాట్లాడుతున్నాడు తను క్రియేట్ చేసి మాట్లాడడం కాదు కదా అంటే చాలా ఫార్వర్డ్ మెసేజ్ ఇప్పుడు రఘురాం కృష్ణరాజు అవినీతి అరవై ఏళ్ళ ఒక ముసలావిడ అమరావతి రైతుల విషయం గురించి మాట్లాడితే సిఐడి నోటీసులు ఇచ్చి ఆవిడని తీసుకెళ్లి నాన్న హింస పెట్టారే ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఫార్వర్డ్ మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు వచ్చిన మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు దాని హారిజన్ కనుక్కోవడం మానేసి ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో ఐటీడీపీ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఆఫీసులో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి చితగొట్టి వీళ్ళు ఫోన్లు లాక్కుంటున్నారు నువ్వు ఎందుకు ఈ రోజు ఆ పని చేయలేకపోతున్నావు ఎందుకే పని చేయలేకపోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సీఎం నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు నోటేడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు సీఎం ఈ రోజు ఆడపిల్లల గౌరవాన్ని ఆడపిల్లల తాలూకా మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం మీకు ఉంది ఇటువంటి లో మాధవ్ లాంటి ఎంపీల్ని మీరు సమర్థిస్తున్నారా నేను ఒకటే క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఎన్టీవీ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా మీరు సమర్థిస్తున్నారా మీరు సమర్థించగలరా ఇలాంటి వీడియోస్ని దాన్ని బయటకు తీసుకొచ్చి ఇస్తారేంటండి నాకు అర్థం కాదు కానీ మేడం మీరు చెప్తున్న దాని ప్రకారం ఐటీడిపి అనే ఒక సోషల్ మీడియా గ్రూప్ ఏదైతే మీ పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా గ్రూప్ ఉందో దాని నుంచే అది సర్క్యులేట్ అయింది అనేది దాన్ని ముందు అందులో ఒక నెంబర్ ఒక నెంబర్ యాడ్ అయింది ఆ నెంబర్ యాడ్ అయిన మూలన ఆ ఆ నెంబర్ నెంబర్ మీద యూకే నుంచి అతనే చెప్తున్నారు మళ్ళీ ఐటీడిపి ఇప్పుడు యూకే నుంచి ఒక నెంబర్ నుంచి బయటకు వచ్చిందండి ఆ వీడియో నా మొబైల్ కూడా ఉంది ఎవరో పంపించారు నాకు అంటే నేనేమో అక్యూజ్డా చెప్పండి ఒకసారి అంటే విషయం ఏంటంటే చాలా మొబైల్స్ లో అది ట్రోల్ అవుతుంది అందులో భాగంగానే ఐటీడీపీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఉంటుంది ఇప్పుడు మా ఒక్కరు జరగలేదు ఎంపీల చేతుల్లో ఉంది ఎమ్మెల్యేల చేతుల్లో ఉంది వాళ్ళ మినిస్టర్ చేతుల్లో ఉంది ఇంక్లూడింగ్ జేఎం జగన్మోహన్ రెడ్డి గారు చేతిలో మొబైల్లో కూడా వీడియో ఉంది చూసుకోమనండి కావల వెళ్ళి సజ్జల్ గారు చేతుల్లో వీడియోలో లేదా మొబైల్లో లేదా వీడియో అందరి చేతుల్లో ఈ రోజు తెలుగు వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కరి చేతిలోనే ఉంది ఆల్ ఎంపీస్ దగ్గర వీడియో ఉంది మాధవ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇది కుట్ర జరిగింది తన పైన కుట్ర హిందూపూర్ టికెట్ గురించి ఇంకో ఎవరైనా ఆల్ పార్టీ వాళ్ళు కుట్ర చేశారనా మా పార్టీ వాళ్ళు గోరెంట్ల మాధవ్ మీద కుట్ర చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను పెద్ద అదే ఐ మీన్ పెద్ద పొలిటీషియన్ కాదు లేదు మమ్మల్ని విపరీతంగా నిజాం మాట్లాడేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టేస్తున్నాడు అన్న మనిషి కూడా కాదు నాకు తెలిసి అసెంబ్లీలో ఆరా కోరా మాట్లాడిన సారీ పార్లమెంట్లో ఆరా కోరా మాట్లాడిన సందర్భం తప్పించి అంత మించి ఏమీ లేదు అటువంటి అప్పుడు పెడితే రాజకీయ కుట్ర చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు చేయాలి మా పార్టీ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ విషయం నేను ఏమంటానంటే రాజకీయ కుట్ర రాజకీయ కుట్ర అనే బదులు అందులో ఉన్న అందులో ఉన్నది చాలా క్లియర్గా ఫస్ట్ డే మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు ఒక వీడియో చూపించాడు బ్యాక్ పుష్ అప్స్ చేస్తూ ఈ వీడియోని మాఫింగ్ చేశారు అన్నారు అంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా ఆ వీడియోలో ఉన్నది ఈ వీడియోలో ఉన్నది ఆయన ఒప్పుకున్నట్టే కదా అంటే విషయం ఏంటంటే ఇది చాలా ఇబ్బంది పడే సందర్భం అండి ఆయన ఎందుకు అంటే బయటకు వచ్చిన తర్వాత నిజంగా అతను ఉన్నవాడైతే తను చేసిన తప్పును తెలుసుకున్నవాడైతే లోక్సభ లాంటి అత్యున్నతమైన సభకి వెళ్ళడానికి తన అర్హుడు కాదు అనుకుని బయటకు వచ్చి క్షమాపణ చెప్పుకొని రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ రోజు చెప్తున్నా ఈ విషయం వ్యవహారంలో ఈయన ఎంత లాగుతా ఉంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు ఇంకా అంత ఇబ్బంది పడతా ఉంటారు నేను వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య గురించి వాళ్ళ పిల్లల గురించి కూడా నేను ఆలోచిస్తున్నా అయ్యో వాళ్ళ రియాక్ట్ అవుతున్నారు అని కానీ గడి చేసింది పొరపాటు దీన్ని కూడా ఈ రోజు ఇంకొకటి మీద బురద చెల్లెయాలి అయిన పాత్ర గారు కొడుకు మీద బురద చెల్లియాలి చంద్రబాబు నాయుడు మీద బురద చెల్లియాలి లోకేష్ గారి మీద బురద చెల్లియాలి అసలు ఎపిసోడ్ అంతట్లోని అబ్జర్వ్ చేయండి అతని తాలూకా ఇంబ్యాలెన్స్ ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పుడు వనజాకి ఇష్యూ ఎందుకండి జనరల్ గా అంటే వాళ్ళు తాలూకా ఇన్బ్యాలెన్స్ అనేది అక్కడ క్లియర్ గా తెలుస్తుంది అత్తగాడు తప్పు చేసాడు ఆ సంగతి అతనికి తెలుసు కాకపోతే ఏదో అంటారు కదా మసిపూస్ మారేడిగా చేయడానికి అందరూ కలిపి ఒక గూడు పొటానే చేశారు దాని బలిపాసం ఎవరు చేశారు అంటే ఫకీరప్ప గారు చేశారు కమింగ్ సూన్ అపాయింట్మెంట్ గురించి మేమందరం కూడా అఖిలపక్షంలో ఉన్న జేఏసీ వాళ్ళందరం కూడా లేడీ కూడా కూడా అపాయింట్మెంట్ పెట్టామండి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వగానే టూ త్రీ డేస్ లో వెళ్తాం ఒకటి మాత్రం నిజం వాళ్ళు ఏదో వదిలించుకుంటున్నారేమో కానీ మేము మాత్రం వదలం అది క్లియర్ ఆయన బర్తరఫ్ చేసినంత వరకు మాత్రం మేము వదలం క్యా న్యాయస్థానంలో పోరాటం చేస్తాం అది ఏంటి కేంద్ర పరిధిలో ఉన్న వ్యవస్థల వ్యవస్థల చేత న్యాయ పోరాటం చేస్తాం మేము గురంట్ల మాధవ్ ఎపిసోడ్ లో రాజీ పోరాటం ఉంటుందని అనిత చెప్తున్నారు అదే సమయంలో హుందాగా వ్యవహరించాల్సిన ఎంపీ తన మర్యాదను కాపాడుకోవడానికి బయటకు వచ్చి ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పడంతో పాటు రాజీనామా చేయడం తప్ప వేరే పరిష్కార మార్గం కూడా లేదనేది అనిత అభిప్రాయం కెమెరా రావచంద్ర టీవీ విశాఖపట్నం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం రాజకీయంగా రోజుకో మలుపు తిరుగుతోంది ఈ రోజు అనంతపురం పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కొన్ని విషయాలు వెల్లడించిన తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్ మీద స్పందించడానికి తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత అంతా ఉన్నారు మేడం ఈ రోజు అనంతపురం ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ హారిజన్ ఎక్కడి నుంచి వచ్చింది దానికి సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయనే దాని మీద కొంత స్పష్టత లేదు దాన్ని గుర్తించగలిగితే ఒరిజినల్ సోర్స్ తెలిస్తే మాత్రమే చర్యలు తీసుకోగలుగుతాం అనే ఒక మాట చెప్తున్నారు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అంటే ఇది మేము ఎక్స్పెక్ట్ చేసిందే అంటే ఓవరాల్ గా వీళ్ళు ఇన్ని రోజులు అయిన తర్వాత అంటే జనరల్ నాకు తెలిసి బయటకు వచ్చింది థర్స్డే లాస్ట్ థర్స్డే థర్స్డే నుంచి వరకు ట్రాగ్ చేశారంటేనే వీళ్ళకి అసలు పనిష్మెంట్ ఇచ్చే ఉద్దేశం లేదన్న సంగతి మాకు అర్థమైంది భద్రఫ్ చేసే ఉద్దేశం లేదని అర్థమైంది దీనికి హ్యాపీ ఎండింగ్ పెట్టాలి అనుకున్నారు కాబట్టి ఈ రోజు ఎస్పీ గారిని బలిపశని చేశారు సింపుల్ గా చెప్పాలంటే ఎస్పీ గారిని మీడియా ముందు కూర్చోబెట్టారు వాళ్ళకు ఒక స్క్రిప్ట్ పంపించారు ఆయన స్క్రిప్ట్ చదివాడు కాకపోతే నేనేమంటానంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడుంటే మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళము ఇప్పుడు ఏంటంటే ఆయన హారిజన్ దొరకట్లేదు అన్నారు హారిజన్ ఐదర్ ఉంటే రెండు ఫోన్లలో ఉంటుంది ఒకటి ఎంపీ ఫోన్లో ఉంటుంది ఇంకొకటి ఆ అమ్మాయి ఫోన్లో ఉండిద్ది ఆ అమ్మాయి విషయం బయటకు రావాలనుకునేటప్పుడు ఇబ్బంది కలిగితే నీకు నిజంగా ఇంత పెద్ద వీడియో బయటకు వచ్చినప్పుడు ఎందుకు ఎంపీ ఫోన్ ని వీళ్ళు తీసుకుని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయలేకపోతున్నారు అది చేసే దమ్ముందా పోలీసులకి ఫస్ట్ విషయం అంత ఆఫ్ సడన్ అందులో ఉన్నది మార్ఫింగ్ చేశారు అందులో ఉన్నది గోరెంట్ల మాధవ్ కాదో వీళ్ళు ఎలా చెప్పేయగలరు మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఫోరెన్సిక్ అంటున్నారు ఏమన్నాడు ఎస్పీ గారు ఫోరెన్సిక్ కి మేము పంపలేదు పంపలేము అని కూడా అన్నారు నిన్ననే ద గ్రేట్ హోమ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి ఫోరెన్సిక్ కి పంపాము అన్నారు గోరెంట్ల మాధవ్ గారు ఆ టైంలో ప్రెస్ మీట్ పెట్టి గోరెంట్ల మాధవ్ గారు ఏంటో మా మా దరిద్రం కాకపోతే అది ఆ అతగాడేమో బయటకు వచ్చి ఫోరెన్సిక్ పంపించడానికి నేను పంపిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్తాడు సజ్జల గారు బయటకు వచ్చి సమస్య లేదు ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన వెంటనే చర్యలు తీసేసుకుంటామంటారు అంటే అసలు వీళ్ళకే ఒక అవగాహన లేదు వీళ్ళే ఒక మాట మీద ఉండట్లేదు వాళ్ళ బయటకు వచ్చి ఇలాంటి కబుర్లు మాట్లాడుతూ ఉంటే జనాలు ఏమైనా ఎర్రోల్ అనుకుంటున్నారా నాకు అర్థం అంటే వీళ్ళు చేసిన తప్పిదాలని కప్పిపుచ్చడానికి ఈ రోజు పోలీసు వ్యవస్థను కూడా రంగోలో దించారు అంటే ఒక లోక్సభ స్పీకర్ ఢిల్లీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రోజు అక్కడ కూర్చుని ఎకిలేషాలు వేసుకుంటూ వికృత చేస్త్రలు చేస్తూ వీడియో కాల్ లో పట్టుబడితే అది వీడియో కాల్ వీడియోనో కూడా తెలియ తెలియట్లేదని మాట్లాడటం ఒక ఎత్తు అరే వీడియో కాల్ ఎలా ఉంటుంది వీడియో దాని వీడియో తీస్తే వీడియో ఎలా ఉంటుంది ఆ మాత్రం బుర్రలు పని చేయవా వీళ్ళకి ఇంకొకటి హారిజన్ ఎక్కడో దొరకట్లేదు నేను హారిజన్ దొరికిందనే రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి చెతక్కొట్టి అతని గారిని జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేసి మళ్ళా అబాస్ పాలయ్యి మళ్ళీ వెనక్కి వచ్చారు ఆ వీళ్ళు ఏమో ఆ రోజు మొబైల్ తీసుకోలేదు రఘురామకృష్ణరాజు గారిది మహాసేన రాజేష్ వీడియోస్ చేస్తున్నాడనే కదా ఎవిడెన్స్ చూపిస్తున్నాడనే కదా మహాసేన రాజేష్ తీసుకుని వెళ్లి శ్రీకాకుళం కూర్చోబెట్టి బెదిరించారు మీ పోలీసుల చేత మరి ఆ రోజు మొబైల్ ఎందుకు మీరు తీసుకోగలుగుతున్నారు హారిజన్ మీకు ఎక్కడ దొరికింది తను కూడా ఫార్వర్డ్ మెసేజ్ల మీదే కదా తను కూడా మాట్లాడుతున్నాడు తను ఏం క్రియేట్ చేసి మాట్లాడడం కాదు కదా అంటే చాలా ఫార్వర్డ్ మెసేజ్ ఇప్పుడు రఘురామకృష్ణరాజు కృష్ణరాజు అవినీతి అరవై ఏళ్ళ ఒక ముసలావిడ అమరావతి రైతుల విషయం గురించి మాట్లాడితే సిఐడి నోటీసులు ఇచ్చి ఆవిడని తీసుకెళ్లి నాన హింస పెట్టారు ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఫార్వర్డ్ మెసేజ్లు ఫార్వర్డ్ చేసినందుకు వచ్చిన మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు దాని హారిజన్ కనుక్కోవడం మానేసి ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో ఐటీడీపీ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఆఫీసులో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి చితగొట్టి వీళ్ళు ఫోన్లు లాక్కుంటున్నారు నువ్వు ఎందుకు ఈ రోజు ఆ పని చేయలేకపోతున్నావు ఎందుకే పని చేయలేకపోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సీఎం నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఎడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు సీఎం ఈరోజు ఆడపిల్లల గౌరవాన్ని ఆడపిల్లల తాలూకా మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం మీకుంది ఇటువంటి లో మాధవ్ లాంటి ఎంపీల్ని మీరు సమర్థిస్తున్నారా నేను ఒకటే క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఎన్టీవీ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా మీరు సమర్థిస్తున్నారా మీరు సమర్థించగలరా ఇలాంటి వీడియోస్ని దాన్ని బయటకు తీసుకొచ్చి అంత క్లీన్ చీట్ ఇస్తారేంటండి నాకు అర్థం కాదు కానీ మేడం మీరు చెప్తున్న దాని ప్రకారం ఐటీడిపి అనే ఒక సోషల్ మీడియా గ్రూప్ ఏదైతే మీ పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా గ్రూప్ ఉందో దాని నుంచే అది సర్క్యులేట్ అయింది అనేది దాన్ని ముందు అందులో ఒక నెంబర్ ఒక నెంబర్ యాడ్ అయింది ఆ నెంబర్ యాడ్ అయిన మూలన ఆ నెంబర్ మీద ఆ నెంబర్ యూకే నుంచి వచ్చిందని అతనే చెప్తున్నారు మళ్ళీ ఐటీడిపి ఇప్పుడు యూకే నుంచి ఒక నెంబర్ నుంచి బయటకు వచ్చిందండి ఆ వీడియో నా మొబైల్ లోని కూడా ఉంది ఎవరో పంపించారు నాకు అంటే నేనేమని అక్యూజ్డా చెప్పండి ఒకసారి అంటే విషయం ఏంటంటే చాలా మొబైల్స్ లో అది ట్రోల్ అవుతుంది అందులో భాగంగానే ఐటీడీపీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఉంటుంది ఇప్పుడు మా ఒక్కరు జరగలేదు ఎంపీల చేతుల్లో ఉంది ఎమ్మెల్యేల చేతుల్లో ఉంది వాళ్ళ మినిస్టర్ చేతుల్లో ఉంది ఇంక్లూడింగ్ జేఎం జగన్మోహన్ రెడ్డి గారు చేతుల్లో మొబైల్లో కూడా వీడియో ఉంది చూసుకోమనండి కావలిస్తే వెళ్ళి సచిల్ గారు చేతులు వీడియోలో లేదా మొబైల్లో లేదా వీడియో అందరి చేతుల్లో ఈ రోజు తెలుగు వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కరి చేతిలోనే ఉంది ఆల్ ఎంపీస్ దగ్గర వీడియో ఉంది కానీ గోరంట్ల మాధవ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇది కుట్ర జరిగింది తన పైన కుట్ర హిందూపూర్ టికెట్ గురించి ఇంకో ఎవరైనా ఆల్ పార్టీ వాళ్ళు కుట్ర చేశారనా మా పార్టీ వాళ్ళు గోరంట్ల మాధవ్ మీద కుట్ర చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను పెద్ద ఐ మీన్ పెద్ద పొలిటీషియన్ కాదు లేదు మమ్మల్ని విపరీతంగా నిజాం మాట్లాడేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టేస్తున్నాడు అన్న మనిషి కూడా కాదు నాకు తెలిసి అసెంబ్లీలో ఆరా కోరా మాట్లాడిన సారీ పార్లమెంట్లో ఆరా కోరా మాట్లాడిన సందర్భం తప్పించి అంత మించి ఏమీ లేదు అటువంటిప్పుడు పెడితే రాజకీయ కుట్ర చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు చేయాలి మా పార్టీ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ విషయం నేను ఏమంటానంటే రాజకీయ కుట్ర రాజకీయ కుట్ర అనే బదులు అందులో ఉన్న అందులో ఉన్నది చాలా క్లియర్ గా ఫస్ట్ డే మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు ఒక వీడియో చూపించాడు బ్యాక్ పుష్ అప్స్ చేస్తూ ఈ వీడియోని మాఫింగ్ చేశారు అన్నారు అంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా ఆ వీడియోలో ఉన్నది ఈ వీడియోలో ఉన్నది ఆయన ఒప్పుకున్నట్టే కదా అంటే విషయం ఏంటంటే ఇది చాలా ఇబ్బంది పడే సందర్భం అండి ఆయన ఎందుకు అంటే బయటకు వచ్చిన తర్వాత నిజంగా అతను చిత్తశుద్ధిన్నవాడైతే తను చేసిన తప్పును తెలుసుకున్నవాడైతే లోక్సభ లాంటి అత్యున్నతమైన సభకి వెళ్లడానికి తన అర్హుడు కాదు అనుకుని బయటకు వచ్చి క్షమాపణ చెప్పుకొని రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ రోజు చెప్తున్నా ఈ విషయ వ్యవహారంలో ఈయన ఎంత లాగుతా ఉంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు ఇంకా అంత ఇబ్బంది పడతా ఉంటారు నేను వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య గురించి వాళ్ళ పిల్లల గురించి కూడా నేను ఆలోచిస్తున్నాను అయ్యో వాళ్ళలా రియాక్ట్ అవుతున్నారు అని కానీ గడ చేసింది పొరపాటు దీన్ని కూడా ఈ రోజు ఇంకొకటి మీద బురద చెల్లియాలి అయిన గారు కొడుకు మీద బురద చెల్లియాలి చంద్రబాబు నాయుడు మీద బురద చెల్లియాలి లోకేష్ గారి మీద బురద చెల్లియాలి అసలు ఈ ఎపిసోడ్ అంతట్లోని అబ్జర్వ్ చేయండి అతని తాలూకా ఇంబ్యాలెన్స్ ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పుడు వనజాకి ఇష్యూ ఎందుకండి జనరల్ గా అంటే వాళ్ళు తాలూకా ఇన్బ్యాలెన్స్ అనేది అక్కడ క్లియరగా తెలుస్తుంది అత్తగాడు తప్పు చేసాడు ఆ సంగతి అతనికి తెలుసు కాకపోతే ఏదో అంటారు కదా మసిపూస్ మారడికల్ చేయడానికి అందరూ కలిపి ఒక గూడుపటనే చేసారు దాని బలిపశువును ఎవరు చేశారు అంటే ఫకీర్ అప్పగని చేశారు మీరు ఎప్పుడు లోక్‌సభ స్పీకర్ గారిని కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు కమింగ్ సూన్ అపాయింట్మెంట్ గురించి మేము అందరం కూడా అఖిలపక్షంలో ఉన్న జెఎస్ వాళ్ళందరం కూడా లేడీ ప్రతినిధులు అందరం కూడా మేము అందరం కూడా అపాయింట్మెంట్ పెట్టామండి ఆ అపాయింట్మెంట్ ఇవ్వగానే టూ త్రీ డేస్ లో ఒకటి వాళ్ళు ఏదో వదిలించుకుంటున్నారేమో కానీ క్లియర్ ఆయన భర్తరాఫ్ చేసిన వదలం న్యాయస్థానంలో పోరాటం చేస్తాం అది ఏంటి కేంద్ర పరిధిలో ఉన్న వ్యవస్థల వ్యవస్థల చేత న్యాయ పోరాటం చేస్తాం పోరాటం ఉంటుందని అనిత చెప్తున్నారు అదే సమయంలో వుందాగా వ్యవహరించాల్సిన ఎంపీ తన మర్యాదను కాపాడుకోవడానికి బయటకు వచ్చి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు రాజీనామా చేయడం తప్ప వేరే పరిష్కార మార్గం కూడా లేదనేది అనిత అభిప్రాయం కెమెరామెన్ సురేష్ రావిచంద్ర టీవీ విశాఖపట్నం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం రాజకీయంగా రోజుకో మలుపు తిరుగుతోంది ఈ రోజు అనంతపురం పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కొన్ని విషయాలు వెల్లడించిన తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్ మీద స్పందించడానికి తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత అంతా ఉన్నారు మేడం ఈ రోజు అనంతపురం ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ హారిజన్ ఎక్కడి నుంచి వచ్చింది దానికి సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయనే దాని మీద కొంత స్పష్టత లేదు దాన్ని గుర్తించగలిగితే ఒరిజినల్ సోర్స్ తెలిస్తే మాత్రమే చర్యలు తీసుకోగలుగుతాం అనే ఒక మాట చెప్తున్నారు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అంటే ఇది మేము ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఓవరాల్ గా వీళ్ళు ఇన్ని రోజులు అయిన తర్వాత అంటే జనరల్ నాకు తెలిసి బయటకు వచ్చింది థర్స్డే లాస్ట్ థర్స్డే థర్స్డే నుంచి వరకు ట్రాక్ చేశారంటేనే వీళ్ళకి అసలు పనిష్మెంట్ ఇచ్చే ఉద్దేశం లేదన్న సంగతి మాకు అర్థమైంది భతరఫ్ చేసే ఉద్దేశం లేదని అర్థమైంది దీనికి హ్యాపీ ఎండింగ్ పెట్టాలి అనుకున్నారు కాబట్టి ఈ రోజు ఎస్పీ గారిని బలిపసం చేశారు సింపుల్ గా చెప్పాలంటే ఎస్పీ గారిని మీడియా ముందు కూర్చోబెట్టారు వాళ్ళకు ఒక స్క్రిప్ట్ పంపించారు ఆయన స్క్రిప్ట్ చదివాడు కాకపోతే నేనేమంటానంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడుంటే మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యే ఇప్పుడు ఏంటంటే ఆయన హారిజన్ దొరకట్లేదు అన్నారు హారిజన్ ఐదర్ ఉంటే రెండు ఫోన్లలో ఉంటుంది ఒకటి ఎంపీ ఫోన్లో ఉంటుంది ఇంకొకటి అమ్మాయి ఫోన్లో ఉంటుంది ఆ అమ్మాయి విషయం బయటకు రావాలనుకునేటప్పుడు ఇబ్బంది కలిగితే నీకు నిజంగా ఇంత పెద్ద వీడియో బయటకు వచ్చినప్పుడు ఎందుకు ఎంపీ ఫోన్ వీళ్ళు తీసుకుని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయలేకపోతున్నారు అది చేసే దమ్ముందా పోలీసులకి ఫస్ట్ విషయం అంత ఆల్ ఆఫ్ సడన్ అందులో ఉన్నది మార్ఫింగ్ చేశారు అందులో ఉన్నది గోరెంట్ల మాధవ్ కాదు అని వీళ్ళు ఎలా చెప్పేయగలరు మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఫోరెన్సిక్ అంటున్నారు ఏమన్నాడు ఎస్పీ గారు ఫోరెన్సిక్ కి మేము పంపలేదు పంపలేము అని కూడా అన్నారు నిన్ననే ద గ్రేట్ హోమ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి ఫోరెన్సిక్ కి పంపాము అన్నారు గోరెంట్ల మాధవ్ గారు ఆ టైంలో ప్రెస్ మీట్ పెట్టి గోరెంట్ల మాధవ్ గారు ఏంటో మా మా దరిద్రం కాకపోతే అది ఆ అతగాడేమో బయటకు వచ్చి ఫోరెన్సిక్కి పంపించడానికి నేను పంపిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్తాడు సజ్జల గారు బయటకొచ్చి సమస్య లేదు ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన వెంటనే చర్యలు తీసేసుకుంటామంటారు అంటే అసలు వీళ్ళకే ఒక అవగాహన లేదు వీళ్ళే ఒక మాట మీద ఉండట్లేదు వాళ్ళ బయటకు వచ్చి ఇలాంటి కబుర్లు మాట్లాడుతూ ఉంటే జనాలు ఏమైనా ఎర్రోల్ అనుకుంటున్నారా నాకు అర్థం అంటే వీళ్ళు చేసిన తప్పిదాల్ని కప్పిపుచ్చడానికి ఈ రోజు పోలీసు వ్యవస్థను కూడా రంగంలో దించారు అంటే ఒక లోక్సభ స్పీకర్ ఢిల్లీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రోజు అక్కడ కూర్చుని ఎకిలేషాలు వేసుకుంటూ వికృత చేస్తలు చేస్తూ వీడియో కాల్ లో పట్టుబడితే అది వీడియో కాల్ వీడియోనో కూడా తెలియ తెలియట్లేదని మాట్లాడడం ఒక ఎత్తు అరే వీడియో కాల్ ఎలా ఉంటుంది వీడియో దాని వీడియో తీస్తే వీడియో ఎలా ఉంటుంది ఆ మాత్రం బుర్రలు పని చేయవా వీళ్ళకి ఇంకొకటి హారిజన్ ఎక్కడ దొరకట్లేదు నేను హారిజన్ దొరికిందనే రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి చెత్త కొట్టి అతని గారిని జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేసి మళ్ళా అబాస్ పాలై మళ్ళీ వెనకొచ్చారు వీళ్ళు ఏమో ఆ రోజు మొబైల్ తీసుకోలేదు రఘురామకృష్ణరాజు కృష్ణరాజు గారిది మహాసన రాజేష్ వీడియోస్ చేస్తున్నాడనే కదా ఎవిడెన్స్ చూపిస్తున్నాడనే కదా మహాసన రాజేష్ తీసుకుని వెళ్లి శ్రీకాకుళం కూర్చోబెట్టి బెదిరించారు మీ పోలీసుల చేత మరి ఆ రోజు మొబైల్ ఎందుకు మీరు తీసుకోగలుగుతున్నారు హారిజన్ మీకు ఎక్కడ దొరికింది తను కూడా ఫార్వర్డ్ మెసేజ్ల మీదే కదా తను కూడా మాట్లాడుతున్నాడు తను ఏం క్రియేట్ చేసి మాట్లాడడం కాదు కదా అంటే చాలా ఫార్వర్డ్ మెసేజ్ ఇప్పుడు రఘురాం కృష్ణరాజు అరవై ఏళ్ళ ఒక ముసలావిడ అమరావతి రైతుల విషయం గురించి మాట్లాడితే సిఐడి నోటీసులు ఇచ్చి ఆవిడ్ని తీసుకెళ్లి నానహింస హింస పెట్టారు ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఫార్వర్డ్ మెసేజ్లు ఫార్వర్డ్ చేసినందుకు వచ్చిన మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు దాని హారిజన్ కనుక్కోవడం అనేసి ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో ఐటీడీపీ ఐటీడిపి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఆఫీసులో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి చితగొట్టి వీళ్ళు ఫోన్లు లాక్కుంటున్నారు నువ్వు ఎందుకు ఈ రోజు ఆ పని చేయలేకపోతున్నావు ఎందుకు పని చేయలేకపోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సీఎం నేను ఒకటే రెడ్డి గారు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు సీఎం ఈ రోజు ఆడపిల్లల గౌరవాన్ని ఆడపిల్లల తాలూకా మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం మీకుంది ఇటువంటి లో మాధవ్ లాంటి ఎంపీల్ని మీరు సమర్థిస్తున్నారా నేను ఒకటే క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఎన్టీవీ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా మీరు సమర్థిస్తున్నారా మీరు సమర్థించగలరా ఇలాంటి వీడియోస్ని దాన్ని బయటకు తీసుకొచ్చి అంత క్లీన్ ఇస్తారేంటండి నాకు అర్థం కాదు కానీ మేడం మీరు చెప్తున్న దాని ప్రకారం ఐటిడిపి అనే ఒక సోషల్ మీడియా గ్రూప్ ఏదైతే మీ పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా గ్రూప్ ఉందో దాని నుంచే అది సర్క్యులేట్ అయింది అనేది దాన్ని ముందు అందులో ఒక నెంబర్ ఒక నెంబర్ యాడ్ అయింది ఆ నెంబర్ యాడ్ అయిన మూలన ఆ నెంబర్ మీద ఆ నెంబర్ యూకే నుంచి వచ్చిందని అతనే చెప్తున్నారు మళ్ళీ ఐటీడీపీ ఇప్పుడు యూకే నుంచి ఒక నెంబర్ నుంచి బయటకు వచ్చిందండి ఆ వీడియో నా మొబైల్ లోని కూడా ఉంది ఎవరో పంపించారు నాకు అంటే నేనేమని అక్యూజ్డా చెప్పండి ఒకసారి అంటే విషయం ఏంటంటే చాలా మొబైల్స్ లో అది ట్రోల్ అయితేంది అందులో భాగంగానే ఐటీడీపీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఉంటుంది ఇప్పుడు మా ఒక్కరు జరగలేదు ఎంపీల చేతుల్లో ఉంది ఎమ్మెల్యేల చేతుల్లో ఉంది వాళ్ళ మినిస్టర్ చేతుల్లో ఉంది ఇంక్లూడింగ్ జేఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న మొబైల్లో కూడా వీడియో ఉంది చూసుకోమనండి కవరుస్తే వెళ్ళి సజ్జల గారు చేతుల్లో వీడియోలో లేదా మొబైల్లో లేదా వీడియో అందరి చేతుల్లోని ఈ రోజు తెలుగు వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కరి చేతిలోనే ఉంది ఆల్ ఎంపీస్ దగ్గర వీడియో ఉంది మాధవ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇది కుట్ర జరిగింది తన పైన కుట్ర హిందూపూర్ టికెట్ గురించి ఇంకో ఎవరైనా ఆల్ పార్టీ వాళ్ళు కుట్ర చేశారనా మా పార్టీ వాళ్ళు గోర్నెంట్లో మా మీద కుట్ర చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను పెద్ద ఐ మీన్ పెద్ద పొలిటీషియన్ కాదు లేదు మమ్మల్ని విపరీతంగా నిజాం మాట్లాడేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టేస్తున్నాడన్న మనిషి కూడా కాదు నాకు తెలిసి అసెంబ్లీలో ఆరా కొర మాట్లాడిన సారీ పార్లమెంట్లో ఆరా కొర మాట్లాడిన సందర్భం తప్పించి అంత మించి ఏమీ లేదు అటువంటిప్పుడు పెడితే రాజకీయ కుట్ర చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు చేయాలి మా పార్టీ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ విషయం నేను ఏమంటానంటే రాజకీయ కుట్ర రాజకీయ కుట్ర అనే బదులు అందులో ఉన్న అందులో ఉన్నది చాలా క్లియర్ గా ఫస్ట్ డే మీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు ఒక వీడియో చూపించాడు బ్యాక్ కుష్అప్ చేస్తూ ఈ వీడియోని మాఫింగ్ చేశారు అన్నారు అంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా ఆ వీడియోలో ఉన్నది ఈ వీడియోలో ఉన్నది ఆయన ఒప్పుకున్నట్టే కదా అంటే విషయం ఏంటంటే ఇది చాలా ఇబ్బంది పడే సందర్భం అండి ఆయన ఎందుకు అంటే బయటకు వచ్చిన తర్వాత నిజంగా అతను చిత్తశుద్ధిన్నవాడైతే తను చేసిన తప్పును తెలుసుకున్నవాడైతే లోక్సభ లాంటి అత్యున్నతమైన సభకి వెళ్లడానికి తన అర్హుడు కాదు అనుకుని బయటకు వచ్చి క్షమాపణ చెప్పుకొని రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఆ రోజు చెప్తున్నా ఈ విషయ వ్యవహారంలో ఈయన ఎంత లాగుతా ఉంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు ఇంకా అంత ఇబ్బంది పడతా ఉంటారు నేను వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య గురించి వాళ్ళ పిల్లల గురించి కూడా నేను ఆలోచిస్తున్నాను అయ్యో వాళ్ళ రియాక్ట్ అవుతున్నారు అని కానీ గడు చేసింది పొరపాటు దీన్ని కూడా ఈ రోజు ఇంకొకటి మీద బురద చెల్లి అయిన పత్రు గారు కొడుకు మీద బురద చెల్లియాలి చంద్రబాబు నాయుడు మీద బురద చల్లియాలి లోకేష్ గారి మీద బురద చెల్లియాలి అసలు ఈ ఎపిసోడ్ అంతట్లోని మనం అబ్జర్వ్ చేయండి అతని తాలూకా ఇంబ్యాలెన్స్ ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పుడు వనజాకి ఇష్యూ ఎందుకండి జనరల్ గా అంటే వాళ్ళు తాలూకా ఇన్బ్యాలెన్స్ అనేది క్లియర్ గా తెలుస్తుంది అత్తగాడు తప్పు చేసాడు ఆ సంగతి తెలుసు కాకపోతే ఏదో అంటారు కదా మసిపూస్ ఒక గూడు పొటానే చేశారు దాని బలిపోసం ఎవరు అంటే ఫకీరప్ప గారు చేశారు కమింగ్ సూన్ అపాయింట్మెంట్ గురించి మేమందరం కూడా అఖిలపక్షంలో ఉన్న జయసీ వాళ్ళందరం కూడా లేడీ కూడా కూడా అపాయింట్మెంట్ పెట్టామండి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వగానే టూ త్రీ డేస్ లో వెళ్తాం ఒకటి మాత్రం నిజం వాళ్ళు ఏదో వదిలించుకుంటున్నారేమో కానీ మేము మాత్రం వదలం అది క్లియర్ ఆయన బర్తరఫ్ చేసినంత వరకు మాత్రం మేము వదలం క్యా న్యాయస్థానంలో పోరాటం చేస్తాం అది ఏంటి కేంద్ర పరిధిలో ఉన్న వ్యవస్థల వ్యవస్థల చేత న్యాయ పోరాటం చేస్తాం మేము గొరంట్ల మాధవ్ ఎపిసోడ్ లో రాజీ పోరాటం ఉంటుందని అనిత చెప్తున్నారు అదే సమయంలో హుందాగా వ్యవహరించాల్సిన ఎంపీ తన మర్యాదను కాపాడుకోవడానికి బయటకు వచ్చి ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పడంతో పాటు రాజీనామా చేయడం తప్ప వేరే పరిష్కార మార్గం కూడా లేదనేది అనిత అభిప్రాయం కెమెరామెన్ సురేష్ రావిచంద్ర టీవీ విశాఖపట్నం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం రాజకీయంగా రోజుకో మలుపు తిరుగుతోంది ఈ రోజు అనంతపురం పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కొన్ని విషయాలు వెల్లడించిన తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్ మీద స్పందించడానికి తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత అంతా ఉన్నారు మేడం ఈ రోజు అనంతపురం ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ హారిజన్ ఎక్కడి నుంచి వచ్చింది దానికి సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయనే దాని మీద కొంత స్పష్టత లేదు దాన్ని గుర్తించగలిగితే ఒరిజినల్ సోర్స్ తెలిస్తే మాత్రమే చర్యలు తీసుకోగలుగుతాం అనే ఒక మాట చెప్తున్నారు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అంటే ఇది మేము ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఓవరాల్గా వీళ్ళు ఇన్ని రోజులు అయిన తర్వాత అంటే జనరల్గా నాకు తెలిసి బయటకు వచ్చింది థర్స్డే లాస్ట్ థర్స్డే థర్స్డే నుంచి ఇప్పటి వరకు డ్రాగ్ చేశారంటేనే వీళ్ళకి అసలు పనిష్మెంట్ ఇచ్చే ఉద్దేశం లేదన్న సంగతి మాకు అర్థమైంది భద్రఫ్ చేసే ఉద్దేశం లేదని అర్థమైంది దీనికి హ్యాపీ ఎండింగ్ పెట్టాలి అనుకున్నారు కాబట్టి ఈ రోజు ఎస్పీ గారిని బలిపసం చేశారు సింపుల్ గా చెప్పాలంటే ఎస్పీ గారిని మీడియా ముందు కూర్చోబెట్టారు వాళ్ళకు స్క్రిప్ట్ పంపించారు ఆయన స్క్రిప్ట్ చదివాడు కాకపోతే నేనేమంటానంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడుంటే మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యాలి ఇప్పుడు ఏంటంటే ఆయన హారిజన్ దొరకట్లేదు అన్నారు హారిజన్ ఐదర్ ఉంటే రెండు ఫోన్లలో ఉంటుంది ఒకటి ఎంపీ ఫోన్లో ఉంటుంది ఇంకొకటి ఆ అమ్మాయి ఫోన్లో ఉంటుంది ఆ అమ్మాయి విషయం బయటకు రావాలనుకునేటప్పుడు ఇబ్బంది కలిగితే నీకు నిజంగా ఇంత పెద్ద వీడియో బయటకు వచ్చినప్పుడు ఎందుకు ఎంపీ ఫోన్ ని వీళ్ళు తీసుకుని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయలేకపోతున్నారు అది చేసే దమ్ముంద పోలీసులకి ఫస్ట్ విషయం అంత ఆల్ ఆఫ్ సడన్ అందులో ఉన్నది మార్ఫింగ్ చేశారు అందులో ఉన్నది గోరెంట్ల మాధవ్ కాదో వీళ్ళు ఎలా చెప్పేయగలరు వీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఫోరెన్సిక్ అంటున్నారు ఏమన్నాడు ఎస్పీ గారు ఫోరెన్సిక్ కి మేము పంపలేదు పంపలేము అని కూడా అన్నారు నిన్ననే ద గ్రేట్ హోమ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి ఫోరెన్సిక్ కి పంపాము అన్నారు గోరెంట్ల మాధవ్ గారు ఆ టైంలో ప్రెస్ మీట్ పెట్టి గోరెంట్ల మాధవ్ గారు ఏంటో మా మా దరిద్రం కాకపోతే అది అతగాడేమో బయటకు వచ్చి ఫోరెన్సిక్ పంపించడానికి నేను పంపిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్తాడు సజ్జల గారు బయటకు వచ్చి సమస్య లేదు ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన వెంటనే చర్యలు తీసేసుకుంటామంటారు అంటే అసలు వీళ్ళకే ఒక అవగాహన లేదు వీళ్ళే ఒక మాట మీద ఉండట్లేదు వాళ్ళ బయటకు వచ్చి ఇలాంటి కబుర్లు మాట్లాడుతూ ఉంటే జనాలు ఏమైనా ఎర్రోల్ అనుకుంటున్నారా నాకు అర్థం అంటే వీళ్ళు చేసిన తప్పిదాలని కప్పిపుచ్చడానికి ఈ రోజు పోలీసు వ్యవస్థను కూడా రంగోల దించారు అంటే ఒక లోక్సభ స్పీకర్ ఢిల్లీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రోజు అక్కడ కూర్చుని ఎకిలేషాలు వేసుకుంటూ వికృత చేస్తులు చేస్తూ వీడియో కాల్ లో పట్టుబడితే అది వీడియో కాల్ వీడియోనో కూడా తెలియ తెలియట్లేదని మాట్లాడటం ఒక ఎత్తు అరే వీడియో కాల్ ఎలా ఉంటుంది వీడియో దాని వీడియో తీస్తే వీడియో ఎలా ఉంటుంది ఆ మాత్రం బుర్రలు పని చేయవా వీళ్ళకి ఇంకొకటి హారిజన్ ఎక్కడ దొరకట్లేదు నేను హారిజన్ దొరికిందనే రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి చెత్త కొట్టి అతని గారిని జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేసి మళ్ళా అబాస్ పాలయ్యి మళ్ళీ అనుకు వచ్చారు ఆ వీళ్ళు ఏమై ఆ రోజు మొబైల్ తీసుకోలేదు రఘురామ కృష్ణరాజు గారిది మహాసన రాజేష్ వీడియోస్ చేస్తున్నాడనే కదా ఎవిడెన్స్ చూపిస్తున్నాడనే కదా మహాసన రాజేష్ తీసుకుని వెళ్లి శ్రీకాకుళం కూర్చోబెట్టి బెదిరించారు మీ పోలీసుల చేత మరి ఆ రోజు మొబైల్ ఎందుకు మీరు తీసుకోగలుగుతున్నారు హారిజన్ మీకు ఎక్కడ దొరికింది తను కూడా ఫార్వర్డ్ మెసేజ్ల మీదే కదా తను కూడా మాట్లాడుతున్నాడు తను ఏం క్రియేట్ చేసి మాట్లాడడం కాదు కదా అంటే చాలా ఫార్వర్డ్ మెసేజ్ ఇప్పుడు రఘురామ కృష్ణరాజు అండి అరవై ఏళ్ళ ఒక ముసలావిడ అమరావతి రైతుల విషయం గురించి మాట్లాడితే సిఐడి నోటీసులు ఇచ్చి ఆవిని తీసుకెళ్లి నానహింస హింస పెట్టారు ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఫార్వర్డ్ మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు వచ్చిన మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు దాని హారిజన్ కనుక్కోవడం మానేసి ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో ఐటీడీపీ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఆఫీసులో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి చితగొట్టి వీళ్ళు ఫోన్లు లాక్కుంటున్నారు నువ్వు ఎందుకు ఈ రోజు ఆ పని చేయలేకపోతున్నావు ఎందుకే పని చేయలేకపోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సీఎం నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు నోటేడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు సీఎం ఈ రోజు ఆడపిల్లల గౌరవాన్ని ఆడపిల్లల తాలూకా మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం మీకుంది ఇటువంటి లో మాధవ్ లాంటి ఎంపీల్ని మీరు సమర్థిస్తున్నారా నేను ఒకటే క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఎన్టీవీ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా మీరు సమర్థిస్తున్నారా మీరు సమర్థించగలరా ఇలాంటి వీడియోస్ని దాన్ని బయటకు తీసుకొచ్చి అంత క్లీన్ ఇస్తారేంటండి నాకు అర్థం కాదు కానీ మేడం మీరు చెప్తున్న దాని ప్రకారం ఐటీడీపీ అనే ఒక సోషల్ మీడియా గ్రూప్ ఏదైతే మీ పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా గ్రూప్ ఉందో దాని నుంచే అది సర్క్యులేట్ అయింది అనేది దాన్ని ముందు అందులో ఒక నెంబర్ ఒక నెంబర్ యాడ్ అయింది ఆ నెంబర్ యాడ్ అయిన మూలన ఆ ఆ నెంబర్ నెంబర్ మీద యూకే నుంచి వచ్చిందని చెప్తున్నా ఆ నెంబర్ యూకే నుంచి వచ్చిందని అతనే చెప్తున్నారు మళ్ళీ ఐటీడీపి ఇప్పుడు యూకే నుంచి ఒక నెంబర్ నుంచి బయటకు వచ్చిందండి ఆ వీడియో నా మొబైల్ కూడా ఉంది ఎవరో పంపించారు నాకు అంటే నేను ఏమైనా అక్యూజ్డా చెప్పండి ఒకసారి అంటే విషయం ఏంటంటే చాలా మొబైల్స్ లో అది ట్రోల్ అవుతుంది అందులో భాగంగానే ఐటీడీపీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఉంటుంది ఇప్పుడు మా ఒక్కరి దగ్గర లేదు ఎంపీల చేతుల్లో ఉంది ఎమ్మెల్యేల చేతుల్లో ఉంది వాళ్ళ మినిస్టర్ చేతుల్లో ఉంది ఇంక్లూడింగ్ జేఎం జగన్మోహన్ రెడ్డి గారు చేతిలో మొబైల్లో కూడా వీడియో ఉంది చూసుకోమనండి కావలిస్తే వెళ్ళి సచిల్ గారు చేతుల్లో వీడియోలో లేదా మొబైల్లో లేదా వీడియో అందరి చేతుల్లో ఈ రోజు తెలుగు వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కరి చేతిలోనే ఉంది ఆల్ ఎంపీస్ దగ్గర వీడియో ఉంది చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇది కుట్ర జరిగింది తన పైన కుట్రపూరితంగా తన మనోభావాలి కుట్ర హిందూపూర్ టికెట్ గురించి ఆల్ పార్టీ వాళ్ళు కుట్ర చేశారనా మా పార్టీ వాళ్ళు ఊరట్ల మాధవ్ మీద కుట్ర చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను పెద్ద పెద్ద ఐ మీన్ పొలిటీషియను కాదు లేదు మమ్మల్ని విపరీతంగా నిజాన్ని మాట్లాడేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టేస్తున్నాడన్న మనిషి కూడా కాదు నాకు తెలిసే అసెంబ్లీలో ఆరా కోరా మాట్లాడిన సారీ పార్లమెంట్ లో ఆరా మాట్లాడిన సందర్భం తప్పించి అంత మించి ఏమీ లేదు అటువంటి అప్పుడు పెడితే రాజకీయ కుట్ర చేస్తే పార్టీ వాళ్ళు చేయాలి మా పార్టీ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ విషయం నేను ఏమంటానంటే రాజకీయ కుట్ర రాజకీయ కుట్ర అనే బదులు అందులో ఉన్న అందులో ఉన్నది చాలా క్లియర్ గా ఫస్ట్ డే మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు ఒక వీడియో చూపించాడు బ్యాక్ పుషప్స్ చేస్తూ ఈ వీడియోని మాఫింగ్ చేశారు అన్నారు అంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా ఆ వీడియోలో ఉన్నది ఈ వీడియోలో ఉన్నది ఆయన ఒప్పుకున్నట్టే కదా అంటే విషయం ఏంటంటే ఇది చాలా ఇబ్బంది పడే సందర్భం అండి ఆయన ఎందుకు అంటే బయటకు వచ్చిన తర్వాత నిజంగా అతను చిత్తశుద్ధున్నవాడైతే తను చేసిన తప్పును తెలుసుకున్నవాడైతే లోక్సభ లాంటి అత్యున్నతమైన సభకి వెళ్లడానికి తన అర్హుడు కాదు అనుకుని బయటకు వచ్చి క్షమాపణ చెప్పుకొని రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి నేను మళ్లీ మళ్లీ చెప్తున్నాను ఆ రోజు చెప్తున్నా ఈ విషయ వ్యవహారంలో ఎంత లాగుతా ఉంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు ఇంకా అంత ఇబ్బంది పడతా ఉంటారు నేను వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య గురించి వాళ్ళ పిల్లల గురించి కూడా నేను ఆలోచిస్తున్నా అయ్యో వాళ్ళ రియాక్ట్ అవుతున్నారు అని కానీ గానీ చేసింది పొరపాటు దీన్ని కూడా ఈ రోజు ఇంకొకటి మీద బురద జల్లియాలి అయిన పత్రు గారు కొడుకు మీద బురద చెల్లియాలి చంద్రబాబు నాయుడు మీద బురద చెల్లియాలి లోకేష్ గారి మీద బురద చెల్లియాలి అసలు ఎపిసోడ్ అంతట్లోని మనం అబ్జర్వ్ చేయండి అతని తాలూకా ఇంబ్యాలెన్స్ ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పుడు వనజాకి ఇష్యూ ఎందుకండి అంటే వాళ్ళు తాలూకా ఇన్బ్యాలెన్స్ అనేది అక్కడ క్లియర్ గా తెలుస్తుంది అత్తగాడు తప్పు చేసాడు ఆ సంగతి అతనికి తెలుసు కాకపోతే ఏదో అంటారు కదా మసిపూసి మారేడుకాలు చేయడానికి అందరూ కలిపి ఒక గూడు పొటానే చేశారు దాని బలిపోసం ఎవరు చేశారు అంటే ఫకీరప్ప గారు చేశారు కమింగ్ సూన్ అపాయింట్మెంట్ గురించి మేమందరం కూడా అఖిలపక్షంలో ఉన్న జేఏసీ వాళ్ళందరం కూడా లేడీ ప్రతినిధులందరం అపాయింట్మెంట్ పెట్టామండి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వగానే టూ త్రీ డేస్ లో వెళ్తాం ఒకటి మాత్రం నిజం వాళ్ళు ఏదో వదిలించుకుంటున్నారేమో కానీ మేము మాత్రం వదలం అది క్లియర్ ఆయన బర్తరాఫ్ చేసినంత వరకు మాత్రం మేము వదలం క్యా న్యాయస్థానంలో పోరాటం చేస్తాం అది ఏంటి కేంద్ర పరిధిలో ఉన్న వ్యవస్థల వ్యవస్థల చేత న్యాయ పోరాటం చేస్తాం మేము గురంట్ల మాధవ్ ఎపిసోడ్ లో రాజీ పోరాటం ఉంటుందని అనిత చెప్తున్నారు అదే సమయంలో హుందాగా వ్యవహరించాల్సిన ఎంపీ తన మర్యాదను కాపాడుకోవడానికి బయటకు వచ్చి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు రాజీనామా చేయడం తప్ప వేరే పరిష్కార మార్గం కూడా లేదనేది అనిత అభిప్రాయం కెమెరాన్ సురేష్ చంద్రన్ టీవీ విశాఖపట్నం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం రాజకీయంగా రోజుకో మలుపు తిరుగుతోంది ఈ రోజు అనంతపురం పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కొన్ని విషయాలు వెల్లడించిన తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్ మీద స్పందించడానికి తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనితమ్ అంతా ఉన్నారు మేడం ఈ రోజు అనంతపురం ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ హారిజన్ ఎక్కడి నుంచి వచ్చింది దానికి సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయనే దాని మీద కొంత స్పష్టత లేదు దాన్ని గుర్తించగలిగితే ఒరిజినల్ సోర్స్ తెలిస్తే మాత్రమే చర్యలు తీసుకోగలుగుతాం అనే ఒక మాట చెప్తున్నారు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అంటే ఇది మేము ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఓవరాల్ గా వీళ్ళు ఇన్ని రోజులు అయిన తర్వాత అంటే జనరల్ నాకు తెలిసి బయటకు వచ్చింది లాస్ట్ థర్స్డే థర్స్డే నుంచి ఇప్పటి వరకు డ్రాక్ చేశారంటేనే వీళ్ళకి అసలు పనిష్మెంట్ ఇచ్చే ఉద్దేశం లేదన్న సంగతి మాకు అర్థమైంది భద్రఫ్ చేసే ఉద్దేశం లేదని అర్థమైంది దీనికి హ్యాపీ ఎండింగ్ పెట్టాలి అనుకున్నారు కాబట్టి ఈ రోజు ఎస్పీ గారిని బలిపశలు చేశారు సింపుల్ గా చెప్పాలంటే ఎస్పీ గారిని మీడియా ముందు కూర్చోబెట్టారు వాళ్ళకు స్క్రిప్ట్ పంపించారు ఆయన స్క్రిప్ట్ చదివాడు కాకపోతే నేనేమంటానంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడుంటే మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యే ఇప్పుడు ఏంటంటే ఆయన హారిజన్ దొరకట్లేదు అన్నారు హారిజన్ ఐదర్ ఉంటే రెండు ఫోన్ లో ఉంటది ఒకటి ఎంపీ ఫోన్ లో ఉంటది ఇంకొకటి అమ్మాయి ఫోన్ లో ఉంటుంది ఆ అమ్మాయి విషయం బయటకు రావాలనుకునేటప్పుడు ఇబ్బంది కలిగితే నీకు నిజంగా ఇంత పెద్ద వీడియో బయటకు వచ్చినప్పుడు ఎందుకు ఎంపీ ఫోన్ ని వీళ్ళు తీసుకుని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయలేకపోతున్నారు అది చేసే దమ్ముంద పోలీసులకి ఫస్ట్ విషయం అంత అలా సడన్ అందులో ఉన్నది మార్ఫింగ్ చేశారు అందులో ఉన్నది గోరెంట్ల మాధవ్ కాదు అని వీళ్ళు ఎలా చెప్పేయగలరు మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఫోరెన్సిక్ అంటున్నారు ఏమన్నాడు ఎస్పీ గారు ఫోరెన్సిక్ కి మేము పంపలేదు పంపలేము అని కూడా అన్నారు నిన్ననే ద గ్రేట్ హోమ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి ఫోరెన్సిక్ కి పంపాము అన్నారు గోరెంట్ల మాధవ్ గారు ఆ టైంలో ప్రెస్ మీట్ పెట్టి గోరెంట్ల మాధవ్ గారు ఏంటో మా దరిద్రం కాకపోతే అది ఆతగాడేమో బయటకు వచ్చి ఫోరెన్సిక్ పంపించడానికి నేను పంపిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్తాడు సజ్జల గారు బయటకు వచ్చి సమస్య లేదు ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన వెంటనే చర్యలు తీసేసుకుంటామంటారు అంటే అసలు వీళ్ళకే ఒక అవగాహన లేదు వీళ్ళే ఒక మాట మీద ఉండట్లేదు వాళ్ళ బయటకు వచ్చి ఇలాంటి కబుర్లు మాట్లాడుతూ ఉంటే జనాలు ఏమైనా ఎర్రోలు అనుకుంటున్నారా నాకు అర్థం అంటే వీళ్ళు చేసిన తప్పిదాలని కప్పిపుచ్చడానికి ఈ రోజు పోలీసు వ్యవస్థను కూడా రంగంలో దించారు అంటే ఒక లోక్సభ స్పీకర్ ఢిల్లీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రోజు అక్కడ కూర్చుని ఎకిలిసాలు వేసుకుంటూ వికృత చేస్త్రలు చేస్తూ వీడియో కాల్ లో పట్టుబడితే అది వీడియో కాల్ వీడియోనో కూడా తెలియ తెలియట్లేదని మాట్లాడడం ఒక ఎత్తు అరే వీడియో కాల్ ఎలా ఉంటది వీడియో దాని వీడియో తీస్తే వీడియో ఎలా ఉంటుంది ఆ మాత్రం బుర్రలు పని చేయవా వీళ్ళకి ఇంకొకటి హారిజన్ ఎక్కడో దొరకట్లేదు నేను హారిజన్ దొరికిందనే రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి కొట్టి అతని గారిని జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేసి మళ్ళా అబాస్ పాలయ్యి మళ్ళీ అనుకు వచ్చారు ఆ వీళ్ళు ఏమొబై ఆ రోజు మొబైల్ తీసుకోలేదు రఘురామకృష్ణరాజు గారిది మహాసన రాజేష్ వీడియోస్ చేస్తున్నాడనే కదా ఎవిడెన్స్ చూపిస్తున్నాడనే కదా మహాసన రాజేష్ తీసుకుని వెళ్లి శ్రీకాకుళం కూర్చోబెట్టి బెదిరించారు మీ పోలీసుల చేత మరి ఆ రోజు మొబైల్ ఎందుకు మీరు తీసుకోగలుగుతున్నారు హారిజన్ మీకు ఎక్కడ దొరికింది తను కూడా ఫార్వర్డ్ మెసేజ్ల మీదే కదా తను కూడా మాట్లాడుతున్నాడు తను ఏం క్రియేట్ చేసి మాట్లాడడం కాదు కదా అంటే చాలా ఫార్వర్డ్ మెసేజ్ ఇప్పుడు రఘురామ అండి అరవై ఏళ్ళ ఒక ముసలావిడ అమరావతి రైతుల విషయం గురించి మాట్లాడితే సిఐడి నోటీసులు ఇచ్చి ఆవిని తీసుకెళ్లి నాన హింస పెట్టారు ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఫార్వర్డ్ మెసేజ్లు ఫార్వర్డ్ చేసినందుకు వచ్చిన మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు దాని హారిజన్ కనుక్కోవడం మానేసి ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో ఐటీడీపీ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఆఫీసుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి చితగొట్టి వీళ్ళు ఫోన్లు లాక్కుంటున్నారు నువ్వు ఎందుకు ఈ రోజు ఆ పని చేయలేకపోతున్నావు ఎందుకే పని చేయలేకపోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సీఎం నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు సీఎం ఈ రోజు ఆడపిల్లల గౌరవాన్ని ఆడపిల్లల తాలూకా మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం మీకుంది ఇటువంటి లో మాధవ్ లాంటి ఎంపీల్ని మీరు సమర్థిస్తున్నారా నేను ఒకటే క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఎన్టీవీ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా మీరు సమర్థిస్తున్నారా మీరు సమర్థించగలరా ఇలాంటి వీడియోస్ని దాన్ని బయటకు తీసుకొచ్చి అంత క్లీన్ చీట్ ఇస్తారేంటండి నాకు అర్థం కాదు కానీ మేడం మీరు చెప్తున్న దాని ప్రకారం ఐటీడీపీ అనే ఒక సోషల్ మీడియా గ్రూప్ ఏదైతే మీ పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా గ్రూప్ ఉందో దాని నుంచే అది సర్క్యులేట్ అయింది అనేది దాన్ని ముందు అందులో ఒక నెంబర్ ఒక నెంబర్ యాడ్ అయింది ఆ నెంబర్ యాడ్ అయిన మూలన ఆ నెంబర్ మీద ఆ నెంబర్ యూకే నుంచి వచ్చిందని అతనే చెప్తున్నారు మళ్ళీ ఐటీడిపి ఇప్పుడు యూకే నుంచి ఒక నెంబర్ నుంచి బయటకు వచ్చిందండి ఆ వీడియో నా మొబైల్ లోని కూడా ఉంది ఎవరో పంపించారు నాకు అంటే ఏమైనా అక్యూజ్డా చెప్పండి ఒకసారి అంటే విషయం ఏంటంటే చాలా మొబైల్స్ లో అది ట్రోల్ అయితే అందులో భాగంగానే ఐటీడీపీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఉంటుంది ఇప్పుడు మా ఒక్కరు జరగలేదు ఎంపీల చేతుల్లో ఉంది ఎమ్మెల్యేల చేతుల్లో ఉంది వాళ్ళ మినిస్టర్ చేతుల్లో ఉంది ఇంక్లూడింగ్ జేఎం జగన్మోహన్ రెడ్డి గారు చేతుల్లో మొబైల్లో కూడా వీడియో ఉంది చూసుకోమనండి కావలిస్తే వెళ్ళి సచిల్ గారు చేతుల్లో వీడియోలో లేదా మొబైల్లో లేదా వీడియో అందరి చేతుల్లో ఈ రోజు తెలుగు వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కరి చేతిలోనే ఉంది ఆల్ ఎంపీస్ దగ్గర వీడియో ఉంది మాధవ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇది కుట్ర జరిగింది తన పైన కుట్ర హిందూపూర్ టికెట్ గురించి ఎవరైనా అతను ఆల్ పార్టీ వాళ్ళు కుట్ర చేశారనా మా పార్టీ వాళ్ళు గోరెంట్ల మాధవ్ మీద కుట్ర చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను పెద్ద ఐ మీన్ పెద్ద పొలిటీషియన్ కాదు లేదు మమ్మల్ని విపరీతంగా నిజాం మాట్లాడేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టేస్తున్నాడు అన్న మనిషి కూడా కాదు నాకు తెలిసి అసెంబ్లీలో ఆరా కోరా మాట్లాడిన సారీ పార్లమెంట్లో ఆరా కొర మాట్లాడిన సందర్భం తప్పించి అంత మించి ఏమీ లేదు అటువంటి అప్పుడు పెడితే రాజకీయ కుట్ర చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు చేయాలి మా పార్టీ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ విషయం నేను ఏమంటానంటే రాజకీయ కుట్ర రాజకీయ కుట్ర అనే బదులు అందులో ఉన్న అందులో ఉన్నది చాలా క్లియర్ గా ఫస్ట్ డే మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు ఒక వీడియో చూపించాడు బ్యాక్ పుష్ అప్స్ చేస్తూ ఈ వీడియోని మాఫింగ్ చేశారు అన్నారు అంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా ఆ వీడియోలో ఉన్నది ఈ వీడియోలో ఉన్నది ఆయనే ఒప్పుకున్నట్టే కదా అంటే విషయం ఏంటంటే ఇది చాలా ఇబ్బంది పడే సందర్భం అండి ఆయన ఎందుకు అంటే బయటకు వచ్చిన తర్వాత నిజంగా అతను ఉన్నవాడైతే తను చేసిన తప్పును తెలుసుకున్నవాడైతే లోక్సభ లాంటి అత్యున్నతమైన సభకి వెళ్ళడానికి తన అర్హుడు కాదు అనుకుని బయటకు వచ్చి క్షమాపణ చెప్పుకొని రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ రోజు చెప్తున్నా ఈ విషయం వ్యవహారంలో ఎంత లాగుతా ఉంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు ఇంకా అంత ఇబ్బంది పడతా ఉంటారు నేను వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య గురించి వాళ్ళ పిల్లల గురించి కూడా నేను ఆలోచిస్తున్నా అయ్యో వాళ్ళ రియాక్ట్ అవుతున్నారు అని కానీ గడు చేసింది పొరపాటు దీన్ని కూడా ఈ రోజు ఇంకొకటి మీద బురద చెల్లియాలి అయిన పాత్ర గారు కొడుకు మీద బురద చెల్లియాలి చంద్రబాబు నాయుడు మీద బురద చెల్లియాలి లోకేష్ గారి మీద బురద చెల్లియాలి అసలు ఎపిసోడ్ అంతట్లోని మనం అబ్జర్వ్ చేయండి అతని తాలూకా ఇంబ్యాలెన్స్ ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పుడు వనజాకి ఇష్యూ ఎందుకండి జనరల్ గా అంటే వాళ్ళు తాలూకా ఇన్బ్యాలెన్స్ అనేది అక్కడ క్లియర్ గా తెలుస్తుంది అత్తగాడు తప్పు చేశాడు ఆ సంగతి అతనికి తెలుసు కాకపోతే ఏదో అంటారు కదా మసిపుసి మారేడుకాలు చేయడానికి అందరూ కలిపి ఒక గూడు పొట అనే చేశారు దాన్ని బలిపోసం ఎవరు చేశారు అంటే ఫకీరప్ప గారు చేశారు కమింగ్ సూన్ అపాయింట్మెంట్ గురించి కూడా అఖిలపక్షంలో ఉన్న జేఏసీ వాళ్ళందరం కూడా లేడీ కూడా కూడా అపాయింట్మెంట్ పెట్టామండి అండ్ అపాయింట్మెంట్ ఇవ్వగానే టూ త్రీ డేస్ లో వెళ్తాం ఒకటి మాత్రం నిజం వాళ్ళు ఏదో వదిలించుకుంటున్నారేమో కానీ మేము మాత్రం వదలం అది క్లియర్ ఆయన బర్తరఫ్ చేసినంత వరకు మాత్రం మేము వదలం క్యా న్యాయస్థానంలో పోరాటం చేస్తాం అది ఏంటి కేంద్ర పరిధిలో ఉన్న వ్యవస్థల వ్యవస్థల చేత న్యాయ పోరాటం చేస్తాం మేము గొరంట్ల మాధవ్ ఎపిసోడ్ లో రాజీ పోరాటం ఉంటుందని అనిత చెప్తున్నారు అదే సమయంలో హుందాగా వ్యవహరించాల్సిన ఎంపీ తన మర్యాదను కాపాడుకోవడానికి బయటకు వచ్చి ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పడంతో పాటు రాజీనామా చేయడం తప్ప వేరే పరిష్కార మార్గం కూడా లేదనేది అనిత అభిప్రాయం కెమెరా సురేష్ రావిచంద్ర టీవీ విశాఖపట్నం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం రాజకీయంగా రోజుకో మలుపు తిరుగుతోంది ఈ రోజు అనంతపురం పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కొన్ని విషయాలు వెల్లడించిన తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్ మీద స్పందించడానికి తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత అంతా ఉన్నారు మేడం ఈ రోజు అనంతపురం ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ హారిజన్ ఎక్కడి నుంచి వచ్చింది దానికి సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయనే దాని మీద కొంత స్పష్టత లేదు దాన్ని గుర్తించగలిగితే ఒరిజినల్ సోర్స్ తెలిస్తే మాత్రమే చర్యలు తీసుకోగలుగుతాం అనే ఒక మాట చెప్తున్నారు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అంటే ఇది మేము ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఓవరాల్ గా వీళ్ళు ఇన్ని రోజులు అయిన తర్వాత అంటే జనరల్ నాకు తెలిసి బయటకు వచ్చింది థర్స్డే లాస్ట్ థర్స్డే థర్స్డే నుంచి వరకు ట్రాక్ చేశారంటేనే వీళ్ళకి అసలు పనిష్మెంట్ ఇచ్చే ఉద్దేశం లేదన్న సంగతి మాకు అర్థమైంది బతత్రాఫ్ చేసే ఉద్దేశం లేదని అర్థమైంది దీనికి హ్యాపీ ఎండింగ్ పెట్టాలి అనుకున్నారు కాబట్టి ఈ రోజు ఎస్పీ గారిని బలిపశలు చేశారు సింపుల్ గా చెప్పాలంటే ఎస్పీ గారిని మీడియా ముందు కూర్చోబెట్టారు వాళ్ళకు స్క్రిప్ట్ పంపించారు ఆయన స్క్రిప్ట్ చదివాడు కాకపోతే నేనేమంటానంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి ఉంటే మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళని ఇప్పుడు ఏంటంటే ఆయన హారిజన్ దొరకట్లేదు అన్నారు హారిజన్ ఐదర్ ఉంటే రెండు ఫోన్లలో ఉంటది ఒకటి ఎంపీ ఫోన్ లో ఉంటుంది ఇంకొకటి ఆ అమ్మాయి ఫోన్ లో ఉంటుంది ఆ అమ్మాయి విషయం బయటకు రావాలనుకునేటప్పుడు ఇబ్బంది కలిగితే నీకు నిజంగా ఇంత పెద్ద వీడియో బయటకు వచ్చినప్పుడు ఎందుకు ఎంపీ ఫోన్ ని వీళ్ళు తీసుకుని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయలేకపోతున్నారు అది చేసే దమ్ముంద పోలీసులకి ఫస్ట్ విషయం అంత ఆల్ ఆఫ్ సడన్ అందులో ఉన్నది మార్ఫింగ్ చేశారు అందులో ఉన్నది గోరెంట్ల మాధవ్ కాదో వీళ్ళు ఎలా చెప్పేయగలరు ఎలా చెప్పగలుగుతున్నారు ఫోరెన్సిక్ అంటున్నారు ఏమన్నాడు ఎస్పీ గారు ఫోరెన్సిక్ కి మేము పంపలేదు పంపలేము అని కూడా అన్నారు నిన్ననే ద గ్రేట్ హోమ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి ఫోరెన్సిక్ కి పంపాము అన్నారు గోరెంట్ల మాధవ్ గారు ఆ టైంలో ప్రెస్ మీట్ పెట్టి గోరెంట్ల మాధవ్ గారు ఏందో మా మా దరిద్రం కాకపోతే అది అతగాడేమో బయటకు వచ్చి ఫోరెన్సిక్ పంపించడానికి నేను పంపిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్తాడు సజ్జల గారు బయటకు వచ్చి సమస్య లేదు ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన వెంటనే చర్యలు తీసేసుకుంటామంటారు అంటే అసలు వీళ్ళకే ఒక అవగాహన లేదు వీళ్ళే ఒక మాట మీద ఉండట్లేదు వాళ్ళ బయటకు వచ్చి ఇలాంటి కబుర్లు మాట్లాడుతూ ఉంటే జనాలు ఏమైనా ఎర్రోలు అనుకుంటున్నారా నాకు అర్థం అట్లా అంటే వీళ్ళు చేసిన తప్పిదాల్ని కప్పిపుచ్చడానికి ఈ రోజు పోలీసు వ్యవస్థను కూడా రంగంలో దించారు అంటే ఒక లోక్సభ స్పీకర్ ఢిల్లీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రోజు అక్కడ కూర్చుని ఎకిలియాలు వేసుకుంటూ వికృత చేస్త్రలు చేస్తూ వీడియో కాల్ లో పట్టుబడితే అది వీడియో కాల్ వీడియోనో కూడా తెలియ తెలియట్లేదని మాట్లాడటం ఒక ఎత్తు అరే వీడియో కాల్ ఎలా ఉంటది వీడియో దాని వీడియో తీస్తే వీడియో ఎలా ఉంటుంది మాత్రం బుర్రలు పని చేయవా వీళ్ళకి ఇంకొకటి హారిజన్ ఎక్కడ దొరకట్లేదు నేను హారిజన్ దొరికిందనే రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి కొట్టి అతను అతని గారిని జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేసి మళ్ళా అబాస్ పాలయ్యి మళ్ళీ అనుకు వచ్చారు వీళ్ళు ఏమై ఆ రోజు మొబైల్ తీసుకోలేదా రఘురామకృష్ణరాజు గారిది మహాసేన రాజేష్ వీడియోస్ చేస్తున్నాడనే కదా ఎవిడెన్స్ చూపిస్తున్నాడనే కదా మహాసేన రాజేష్ తీసుకుని వెళ్లి శ్రీకాకుళం కూర్చోబెట్టి బెదిరించారు మీ పోలీసుల చేత మరి ఆ రోజు మొబైల్ ఎందుకు మీరు తీసుకోగలుగుతున్నారు హారిజన్ మీకు ఎక్కడ దొరికింది తను కూడా ఫార్వర్డ్ మెసేజ్ల మీదే కదా తను కూడా మాట్లాడుతున్నాడు తను ఏం క్రియేట్ చేసి మాట్లాడడం కాదు కదా అంటే చాలా ఫార్వర్డ్ మెసేజ్ ఇప్పుడు రఘురామకృష్ణరాజా అండి అరవై ఏళ్ళ ఒక ముసలావిడ అమరావతి రైతుల విషయం గురించి మాట్లాడితే సిఐడి నోటీసులు ఇచ్చి ఆవిని తీసుకెళ్లి నానహింస హింస పెట్టారు ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఫార్వర్డ్ మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు వచ్చిన మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు దాని హారిజన్ కనుక్కోవడం అనేసి ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో ఐటీడీపీ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఆఫీసులో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి చితగొట్టి వీళ్ళు ఫోన్లు లాక్కుంటున్నారు నువ్వు ఎందుకు ఈ రోజు ఆ పని చేయలేకపోతున్నావు ఎందుకే పని చేయలేకపోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ సీఎం నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు సీఎం ఈరోజు ఆడపిల్లల గౌరవాన్ని ఆడపిల్లల తాలూకా మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం మీకుంది ఇటువంటి లో మాధవ్ లాంటి ఎంపీల్ని మీరు సమర్థిస్తున్నారా నేను ఒకటే క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఎన్టీవీ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా మీరు సమర్థిస్తున్నారా మీరు సమర్థించగలరా ఇలాంటి వీడియోస్ని దాన్ని బయటకు తీసుకొచ్చి అంత క్లీన్ చిట్ ఇస్తారేంటండి నాకు అర్థం కాదు కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం ఐటీడీపీ అనే ఒక సోషల్ మీడియా గ్రూప్ ఏదైతే మీ పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా గ్రూప్ ఉందో దాని నుంచే అది సర్క్యులేట్ అయింది అనేది దాన్ని ముందు అందులో ఒక నెంబర్ ఒక నెంబర్ యాడ్ అయింది ఆ నెంబర్ యాడ్ అయిన మూలన ఆ ఆ నెంబర్ నెంబర్ మీద యూకే నుంచి వచ్చిందని అతనే చెప్తున్నారు మళ్ళీ ఐటీడిపి ఇప్పుడు యూకే నుంచి ఒక నెంబర్ నుంచి బయటకు వచ్చిందండి ఆ వీడియో నా మొబైల్ కూడా ఉంది ఎవరో పంపించారు నాకు అంటే నేనేమని అక్యూజ్డా చెప్పండి ఒకసారి అంటే విషయం ఏంటంటే చాలా మొబైల్స్ లో అది ట్రోల్ అవుతుంది అందులో భాగంగానే ఐటీడీపీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఉంటుంది ఇప్పుడు మా ఒక్కరు జరగలేదు ఎంపీల చేతుల్లో ఉంది ఎమ్మెల్యేల చేతుల్లో ఉంది వాళ్ళ మినిస్టర్ చేతుల్లో ఉంది ఇంక్లూడింగ్ జేఎం జగన్మోహన్ రెడ్డి గారు చేతుల్లో మొబైల్లో కూడా వీడియో ఉంది చూసుకోమనండి కావలిస్తే వెళ్ళి సశిల్ గారు చేతుల్లో వీడియోలో లేదా మొబైల్లో లేదా వీడియో అందరి చేతుల్లో ఈ రోజు తెలుగు వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కరి చేతిలోనే ఉంది ఆల్ ఎంపీస్ దగ్గర వీడియో ఉంది గోరంట్ల మాధవ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇది కుట్ర జరిగింది తన పైన కుట్ర హిందూపూర్ టికెట్ గురించి అతను ఆల్ పార్టీ వాళ్ళు కుట్ర చేశారనా మా పార్టీ వాళ్ళు గోరెంట్ల మాధవ్ మీద కుట్ర చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను పెద్ద ఐ మీన్ పెద్ద పొలిటీషియన్ కాదు లేదు మమ్మల్ని విపరీతంగా నిజాం మాట్లాడేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టేస్తున్నాడు అన్న మనిషి కూడా కాదు నాకు తెలిసి అసెంబ్లీలో ఆరా కొర మాట్లాడిన సారీ పార్లమెంట్లో ఆరా కొర మాట్లాడిన సందర్భం తప్పించి అంత మించి ఏమీ లేదు అటువంటి అప్పుడు పెడితే రాజకీయ కుట్ర చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు చేయాలి మా పార్టీ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ విషయం నేను ఏమంటానంటే రాజకీయ కుట్ర రాజకీయ కుట్ర అనే బదులు అందులో ఉన్న అందులో ఉన్నది చాలా క్లియర్ గా ఫస్ట్ డే మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు ఒక వీడియో చూపించాడు బ్యాక్ పుష్ అప్స్ చేస్తూ ఈ వీడియోని మాఫింగ్ చేశారు అన్నారు అంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా ఆ వీడియోలో ఉన్నది ఈ వీడియోలో ఉన్నది ఆయన ఒప్పుకున్నట్టే కదా అంటే విషయం ఏంటంటే ఇది చాలా ఇబ్బంది పడే సందర్భం అండి ఆయన ఎందుకు అంటే బయటకు వచ్చిన తర్వాత నిజంగా అతను చిత్తశుద్ధి ఉన్నవాడైతే తను చేసిన తప్పును తెలుసుకున్నవాడైతే లోక్సభ లాంటి అత్యున్నతమైన సభకి వెళ్లడానికి అతను అర్హుడు కాదు అనుకుని బయటకు వచ్చి క్షమాపణ చెప్పుకొని రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ రోజు చెప్తున్నా ఈ విషయం వ్యవహారంలో ఈయన ఎంత లాగుతా ఉంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు ఇంకా అంత ఇబ్బంది పడతా ఉంటారు నేను వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య గురించి వాళ్ళ పిల్లల గురించి కూడా నేను ఆలోచిస్తున్నా అయ్యో వాళ్ళలా రియాక్ట్ అవుతున్నారు అని కానీ గడి చేసింది పొరపాటు దీన్ని కూడా ఈ రోజు ఇంకొకటి మీద బురద చెల్లియాలి అయిన పాత్ర గారు కొడుకు మీద బురద చెల్లియాలి చంద్రబాబు నాయుడు గారి బురద చెల్లియాలి లోకేష్ గారి మీద బురద చెల్లియాలి అసలు ఎపిసోడ్ అంతట్లోని అబ్జర్వ్ చేయండి అతని తాలూకా ఇంబ్యాలెన్స్ ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పుడు వనజాకి ఇష్యూ ఎందుకండి జనరల్ గా అంటే తాలూకా ఇన్బాలెన్స్ అనేది అక్కడ క్లియర్ గా తెలుస్తుంది అత్తగాడు తప్పు చేసాడు ఆ సంగతి అతనికి తెలుసు కాకపోతే ఏదో అంటారు కదా మసుపుల్ స్మారే చేయడానికి అందరూ కలిపి ఒక గూడు పొటానే చేశారు దాని బలిపోసం ఎవరు చేశారు అంటే ఫకీరప్ప గారు చేశారు కమింగ్ సూన్ అపాయింట్మెంట్ గురించి కూడా అఖిలపక్షంలో ఉన్న జేఏసీ వాళ్ళందరం కూడా లేడీ ప్రతినిధులందరం కూడా కూడా అపాయింట్మెంట్ పెట్టామండి అండ్ అపాయింట్మెంట్ ఇవ్వగానే టూ త్రీ డేస్ లో ఒకటి వాళ్ళు ఏదో వదిలించుకుంటున్నారేమో గానీ క్లియర్ ఆయన మాత్రం వదలం న్యాయస్థానంలో పోరాటం చేస్తాం అది ఏంటి కేంద్ర పరిధిలో ఉన్న వ్యవస్థల వ్యవస్థల చేత న్యాయ పోరాటం చేస్తాం ఎపిసోడ్ లో రాజీ లేని పోరాటం ఉంటుందని అనిత చెప్తున్నారు అదే సమయంలో వందగా వ్యవహరించాల్సిన ఎంపీ తన మర్యాదను కాపాడుకోవడానికి బయటకు వచ్చి ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పడంతో పాటు రాజీనామా చేయడం తప్ప వేరే పరిష్కార మార్గం కూడా లేదనేది అనేది అభిప్రాయం కెమెరా సురేష్ రావిచంద్ర టీవీ విశాఖపట్నం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం రాజకీయంగా రోజుకో మలుపు తిరుగుతోంది ఈ రోజు అనంతపురం పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కొన్ని విషయాలు వెల్లడించిన తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్ మీద స్పందించడానికి తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత అంతా ఉన్నారు మేడం ఈ రోజు అనంతపురం ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ హారిజన్ ఎక్కడి నుంచి వచ్చింది దానికి సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయనే దాని మీద కొంత స్పష్టత లేదు దాన్ని గుర్తించగలిగితే ఒరిజినల్ సోర్స్ తెలిస్తే మాత్రమే చర్యలు తీసుకోగలుగుతాం అనే ఒక మాట చెప్తున్నారు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అంటే ఇది మేము ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఓవరాల్ గా వీళ్ళు ఇన్ని రోజులు అయిన తర్వాత అంటే జనరల్ నాకు తెలిసి బయటకు వచ్చింది థర్స్డే లాస్ట్ థర్స్డే థర్స్డే నుంచి ఇప్పుడు వరకు డ్రాగ్ చేశారంటేనే వీళ్ళకి అసలు పనిష్మెంట్ ఇచ్చే ఉద్దేశం లేదన్న సంగతి మాకు అర్థమైంది భతరఫ్ చేసే ఉద్దేశం లేదని అర్థమైంది దీనికి హ్యాపీ ఎండింగ్ పెట్టాలి అనుకున్నారు కాబట్టి ఈ రోజు ఎస్పీ గారిని బలిపశులు చేశారు సింపుల్ గా చెప్పాలంటే ఎస్పీ గారిని మీడియా ముందు కూర్చోబెట్టారు వాళ్ళకు ఒక స్క్రిప్ట్ పంపించారు ఆయన స్క్రిప్ట్ చదివాడు కాకపోతే నేనేమంటానంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడుంటే మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళని ఇప్పుడు ఏంటంటే ఆయన హారిజన్ దొరకట్లేదు అన్నారు హారిజన్ ఐదర్ ఉంటే రెండు ఫోన్లలో ఉంటుంది ఒకటి ఎంపీ ఫోన్లో ఉంటుంది ఇంకొకటి ఆ అమ్మాయి ఫోన్లో ఉండద్ది ఆ అమ్మాయి విషయం బయటకు రావాలనుకునేటప్పుడు ఇబ్బంది కలిగితే నీకు నిజంగా ఇంత పెద్ద వీడియో బయటకు వచ్చినప్పుడు ఎందుకు ఎంపీ ఫోన్ ని వీళ్ళు తీసుకుని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయలేకపోతున్నారు అది చేసే దమ్ముందా పోలీసులకి ఫస్ట్ విషయం అంత ఆల్ ఆఫ్ సడన్ అందులో ఉన్నది మార్ఫింగ్ చేశారు అందులో ఉన్నది గోరెంట్ల మాధవ్ కాదు అని ఎలా చెప్పేయగలరు ఎలా చెప్పగలుగుతున్నారు ఫోరెన్సిక్ అంటున్నారు ఏమన్నాడు ఎస్పీ గారు ఫోరెన్సిక్ కి మేము పంపలేదు పంపలేము అని కూడా అన్నారు నిన్ననే ద గ్రేట్ హోమ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి ఫోరెన్సిక్ కి పంపాము అన్నారు గోరెంట్ల మాధవ్ గారు ఆ టైంలో ప్రెస్ మీట్ పెట్టి గోరెంట్ల మాధవ్ గారు ఏంటో మా మా దరిద్రం కాకపోతే అది ఆ అతగాడేమో బయటకు వచ్చి ఫోరెన్సిక్కి పంపించడానికి నేను పంపిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్తాడు సజ్జల గారు బయటకు వచ్చి సమస్య లేదు ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన వెంటనే చర్యలు తీసేసుకుంటామంటారు అంటే అసలు వీళ్ళకే ఒక అవగాహన లేదు వీళ్ళే ఒక మాట మీద ఉండట్లేదు వాళ్ళ బయటకు వచ్చి ఇలాంటి కబుర్లు మాట్లాడుతూ ఉంటే జనాలు ఏమైనా ఎర్రోల్ అనుకుంటున్నారా నాకు అర్థం అంటే వీళ్ళు చేసిన తప్పిదాలని కప్పిపుచ్చడానికి ఈ రోజు పోలీసు వ్యవస్థను కూడా రంగోలో దించారు అంటే ఒక లోక్సభ స్పీకర్ ఢిల్లీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రోజు అక్కడ కూర్చుని ఎకిలేషాలు వేసుకుంటూ వికృత చేస్త్రలు చేస్తూ వీడియో కాల్ లో పట్టుబడితే అది వీడియో కాల్ వీడియోనో కూడా తెలియ తెలియట్లేదని మాట్లాడడం ఒక ఎత్తు అరే వీడియో కాల్ ఎలా ఉంటుంది వీడియో దాని వీడియో తీస్తే వీడియో ఎలా ఉంటుంది మాత్రం బుర్రలు పని చేయవా వీళ్ళకి ఇంకొకటి హారిజన్ ఎక్కడ దొరకట్లేదు నేను హారిజన్ దొరికిందనే రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి చెత్త కొట్టి అతని గారిని జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేసి మళ్ళా అబాస్ పాలయ్యి మళ్ళీ వెనక్కి వచ్చారు వీళ్ళు ఏమొబై ఆ రోజు మొబైల్ తీసుకోలేదు రఘురామకృష్ణరాజు గారిది మహాసేన రాజేష్ వీడియోస్ చేస్తున్నాడనే కదా ఎవిడెన్స్ చూపిస్తున్నాడనే కదా మహాసేన రాజేష్ ని తీసుకుని వెళ్లి శ్రీకాకుళం కూర్చోబెట్టి బెదిరించారు మీ పోలీసుల చేత మరి ఆ రోజు మొబైల్ ఎందుకు మీరు తీసుకోగలుగుతున్నారు హారిజన్ మీకు ఎక్కడ దొరికింది తను కూడా ఫార్వర్డ్ మెసేజ్ల మీదే కదా తను కూడా మాట్లాడుతున్నాడు తనేం క్రియేట్ చేసి మాట్లాడడం కాదు కదా అంటే చాలా ఫార్వర్డ్ మెసేజ్ ఇప్పుడు రఘురాం కృష్ణరాజు అవినీతి అరవై ఏళ్ళ ఒక ముసలావిడ అమరావతి రైతుల విషయం గురించి మాట్లాడితే సిఐడి నోటీసులు ఇచ్చి ఆవిడని తీసుకెళ్లి నాన్న హింస పెట్టారు ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఫార్వర్డ్ మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు వచ్చిన మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు దాని హారిజన్ కనుక్కోవడం మానేసి ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో ఐటీడీపీ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఆఫీసుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి చితగొట్టి వీళ్ళు ఫోన్లు లాక్కుంటున్నారు నువ్వు ఎందుకు ఈ రోజు ఆ పని చేయలేకపోతున్నావు ఎందుకే పని చేయలేకపోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సీఎం నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటేతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు సీఎం ఈ రోజు ఆడపిల్లల గౌరవాన్ని ఆడపిల్లల తాలూకా మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం మీకు ఉంది ఇటువంటి లో మాధవ్ లాంటి ఎంపీల్ని మీరు సమర్థిస్తున్నారా నేను ఒకటే క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఎన్టీవీ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా మీరు సమర్థిస్తున్నారా మీరు సమర్థించగలరా ఇలాంటి వీడియోస్ని దాన్ని బయటకు తీసుకొచ్చి ఇస్తారేంటండి నాకు అర్థం కాదు కానీ మేడం మీరు చెప్తున్న దాని ప్రకారం ఐటీడిపి అనే ఒక సోషల్ మీడియా గ్రూప్ ఏదైతే మీ పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా గ్రూప్ ఉందో దాని నుంచే అది సర్క్యులేట్ అయింది అనేది దాన్ని ముందు అందులో ఒక నెంబర్ ఒక నెంబర్ యాడ్ అయింది ఆ నెంబర్ యాడ్ అయిన మూలన ఆ ఆ నెంబర్ నెంబర్ మీద యూకే నుంచి వచ్చిందని అతనే చెప్తున్నారు మళ్ళీ ఐటీడిపి ఇప్పుడు యూకే నుంచి ఒక నెంబర్ నుంచి బయటకు వచ్చిందండి ఆ వీడియో నా మొబైల్ కూడా ఉంది ఎవరో పంపించారు నాకు అంటే నేనేమి అక్యూజ్డా చెప్పండి ఒకసారి అంటే విషయం ఏంటంటే చాలా మొబైల్స్ లో అది ట్రోల్ అవుతుంది అందులో భాగంగానే ఐటీడీపీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఉంటుంది ఇప్పుడు మా ఒక్కరు జరగలేదు ఎంపీల చేతుల్లో ఉంది ఎమ్మెల్యేల చేతుల్లో ఉంది వాళ్ళ మినిస్టర్ చేతుల్లో ఉంది ఇంక్లూడింగ్ జేఎం జగన్మోహన్ రెడ్డి గారు చేతిలో మొబైల్లో కూడా వీడియో ఉంది చూసుకోమనండి కావలిస్తే వెళ్ళి సజ్జల గారు చేతులు వీడియోలో లేదా మొబైల్లో లేదా వీడియో అందరి చేతుల్లో ఈ రోజు తెలుగు వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కరి చేతిలోనే ఉంది ఆల్ ఎంపీస్ దగ్గర వీడియో ఉంది మాధవ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇది కుట్ర జరిగింది తన పైన కుట్ర హిందూపూర్ టికెట్ గురించి ఇంకొక ఎవరైనా అతను ఆల్ పార్టీ వాళ్ళు కుట్ర చేశారనా మా పార్టీ వాళ్ళు గోరంట్ల మాధవ్ మీద కుట్ర చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను పెద్ద అదే ఐ మీన్ పెద్ద పొలిటీషియన్ కాదు లేదు మమ్మల్ని విపరీతంగా నిజాం మాట్లాడేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టేస్తున్నాడు అన్న మనిషి కూడా కాదు నాకు తెలిసి అసెంబ్లీలో ఆరా కొర మాట్లాడిన సారీ పార్లమెంట్లో ఆరా కోరా మాట్లాడిన సందర్భం తప్పించి అంత మించి ఏమీ లేదు అటువంటి అప్పుడు పెడితే రాజకీయ కుట్ర చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు చేయాలి మా పార్టీ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ విషయం నేను ఏమంటానంటే రాజకీయ కుట్ర రాజకీయ కుట్ర అనే బదులు అందులో ఉన్న అందులో ఉన్నది చాలా క్లియర్గా ఫస్ట్ డే మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు ఒక వీడియో చూపించాడు బ్యాక్ పుష్ అప్స్ చేస్తూ ఈ వీడియోని మాఫింగ్ చేశారు అన్నారు అంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా ఆ వీడియోలో ఉన్నది ఈ వీడియోలో ఉన్నది ఆయన ఒప్పుకున్నట్టే కదా అంటే విషయం ఏంటంటే ఇది చాలా ఇబ్బంది పడే సందర్భం అండి ఆయన ఎందుకు అంటే బయటకు వచ్చిన తర్వాత నిజంగా అతను చిత్తశుద్ధి ఉన్నవాడైతే తను చేసిన తప్పును తెలుసుకున్నవాడైతే లోక్సభ లాంటి అత్యున్నతమైన సభకి వెళ్లడానికి తన అర్హుడు కాదు అనుకుని బయటకు వచ్చి క్షమాపణ చెప్పుకొని రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ రోజు చెప్తున్నా ఈ విషయ వ్యవహారంలో ఈయన ఎంత లాగుతా ఉంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు ఇంకా అంత ఇబ్బంది పడతా ఉంటారు నేను వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య గురించి వాళ్ళ పిల్లల గురించి కూడా నేను ఆలోచిస్తున్నా అయ్యో వాళ్ళలా రియాక్ట్ అవుతున్నారు అని కానీ గడి చేసింది పొరపాటు దీన్ని కూడా ఈ రోజు ఇంకొకటి మీద బురద చెల్లెయాలి అయిన పాత్ర గారు కొడుకు మీద బురద చెల్లియాలి చంద్రబాబు నాయుడు మీద బురద చెల్లియాలి లోకేష్ గారి మీద బురద చెల్లియాలి అసలు ఎపిసోడ్ అంతట్లోని మన అబ్జర్వ్ చేయండి అతని తాలూకా ఇంబాలెన్స్ ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పుడు వనజాకి ఇష్యూ ఎందుకండి జనరల్ గా అంటే వాళ్ళు తాలూకా ఇన్బ్యాలెన్స్ అనేది క్లియర్ గా తెలుస్తుంది అత్తగాడు తప్పు చేసాడు ఆ సంగతి అతనికి తెలుసు కాకపోతే ఏదో అంటారు కదా మసుపుస్ చేయడానికి అందరూ కలిపి ఒక గూడు పొటానే చేశారు దాని బలిపాసం ఎవరు చేశారు అంటే ఫకీరప్ప గారు చేశారు కమింగ్ సూన్ అపాయింట్మెంట్ గురించి మేమందరం కూడా అఖిలపక్షంలో ఉన్న జేఏసీ వాళ్ళందరం కూడా లేడీ కూడా అపాయింట్మెంట్ పెట్టామండి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వగానే టూ త్రీ డేస్ లో వెళ్తాం ఒకటి మాత్రం వాళ్ళు ఏదో వదిలించుకుంటున్నారేమో కానీ క్లియర్ ఆయన మాత్రం వదలం న్యాయస్థానంలో అది ఏంటి కేంద్ర పరిధిలో ఉన్న వ్యవస్థల వ్యవస్థల చేత న్యాయ పోరాటం చేస్తాం పోరాటం ఉంటుందని అనిత చెప్తున్నారు అదే సమయంలో ఉందాక వ్యవహరించాల్సిన ఎంపీ తన మర్యాదను కాపాడుకోవడానికి బయటకు వచ్చి ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పడంతో పాటు రాజీనామా చేయడం తప్ప వేరే పరిష్కార మార్గం కూడా లేదనేది అనిత అభిప్రాయం కెమెరావిచంద్ర టీవీ విశాఖపట్నం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం రాజకీయంగా రోజుకో మలుపు తిరుగుతోంది ఈ రోజు అనంతపురం పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కొన్ని విషయాలు వెల్లడించిన తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్ మీద స్పందించడానికి తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత అంతా ఉన్నారు మేడం ఈ రోజు అనంతపురం ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి హారిజన్ ఎక్కడి నుంచి వచ్చింది దానికి సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయనే దాని మీద కొంత స్పష్టత లేదు దాన్ని గుర్తించగలిగితే ఒరిజినల్ సోర్స్ తెలిస్తే మాత్రమే చర్యలు తీసుకోగలుగుతాం అనే ఒక మాట చెప్తున్నారు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అంటే ఇది మేము ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఓవరాల్ గా వీళ్ళు ఇన్ని రోజులు అయిన తర్వాత అంటే జనరల్ నాకు తెలిసి బయటకు వచ్చింది థర్స్డే లాస్ట్ థర్స్డే థర్స్డే నుంచి వరకు ట్రాగ్ చేశారంటేనే వీళ్ళకి అసలు పనిష్మెంట్ ఇచ్చే ఉద్దేశం లేదన్న సంగతి మాకు అర్థమైంది భద్రఫ్ చేసే ఉద్దేశం లేదని అర్థమైంది దీనికి హ్యాపీ ఎండింగ్ పెట్టాలి అనుకున్నారు కాబట్టి ఈ రోజు ఎస్పీ గారిని బలిపశలు చేశారు సింపుల్గా చెప్పాలంటే ఎస్పీ గారిని మీడియా ముందు కూర్చోబెట్టారు వాళ్ళకు ఒక స్క్రిప్ట్ పంపించారు ఆయన స్క్రిప్ట్ చదివాడు కాకపోతే నేనేమంటానంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడుంటే మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళే ఇప్పుడు ఏంటంటే ఆయన హారిజన్ దొరకట్లేదు అన్నారు హారిజన్ ఐదర్ ఉంటే రెండు ఫోన్లలో ఉంటుంది ఒకటి ఎంపీ ఫోన్ లో ఉంటుంది ఇంకొకటి అమ్మాయి ఫోన్ లో ఉంటుంది ఆ అమ్మాయి విషయం బయటకు రావాలనుకునేటప్పుడు ఇబ్బంది కలిగితే నీకు నిజంగా ఇంత పెద్ద వీడియో బయటకు వచ్చినప్పుడు ఎందుకు ఎంపీ ఫోన్ ని వీళ్ళు తీసుకుని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయలేకపోతున్నారు అది చేసే దమ్ముందా పోలీసులకి ఫస్ట్ విషయం అంత ఆల్ ఆఫ్ సడన్ అందులో ఉన్నది మార్ఫింగ్ చేశారు అందులో ఉన్నది గోరెంట్ల మాధవ్ కాదు వీళ్ళు ఎలా చెప్పేయగలరు మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఫోరెన్సిక్ అంటున్నారు ఏమన్నాడు ఎస్పీ గారు ఫోరెన్సిక్ కి మేము పంపలేదు పంపలేము అని కూడా అన్నారు నిన్ననే ద గ్రేట్ హోమ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి ఫోరెన్సిక్ కి పంపాము అన్నారు గోరెంట్ల మాధవ్ గారు ఆ టైంలో ప్రెస్ మీట్ పెట్టి గోరెంట్ల మాధవ్ గారు ఏంటో మా మా దరిద్రం కాకపోతే అది ఆ అతగాడేమో బయటకు వచ్చి ఫోరెన్సిక్ పంపించడానికి నేను పంపిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్తాడు సజ్జల గారు బయటకు వచ్చి సమస్య లేదు ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన వెంటనే చర్యలు తీసేసుకుంటామంటారు అంటే అసలు వీళ్ళకే ఒక అవగాహన లేదు వీళ్ళే ఒక మాట మీద ఉండట్లేదు వాళ్ళ బయటకు వచ్చి ఇలాంటి కబుర్లు మాట్లాడుతూ ఉంటే జనాలు ఏమైనా అనుకుంటున్నారా నాకు అర్థం అంటే వీళ్ళు చేసిన తప్పిదాలని కప్పిపుచ్చడానికి ఈ రోజు పోలీసు వ్యవస్థను కూడా రంగంలో దించారు అంటే ఒక లోక్సభ స్పీకర్ ఢిల్లీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రోజు అక్కడ కూర్చుని ఎకిలేషాలు వేసుకుంటూ వికృత చేస్త్రలు చేస్తూ వీడియో కాల్ లో పట్టుబడితే అది వీడియో కాల్ వీడియోనో కూడా తెలియ తెలియట్లేదని మాట్లాడడం ఒక ఎత్తు అరే వీడియో కాల్ ఎలా ఉంటుంది వీడియో దాని వీడియో తీస్తే వీడియో ఎలా ఉంటుంది ఆ మాత్రం బుర్రలు పని చేయవా వీళ్ళకి ఇంకొకటి హారిజన్ ఎక్కడ దొరకట్లేదు నేను హారిజన్ దొరికిందనే రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి చెత కొట్టి అతని గారిని జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేసి మళ్ళా అబాస్ పాలయ్యి మళ్ళీ వెనక్కి వచ్చారు ఆ వీళ్ళు ఏమొబా ఆ రోజు మొబైల్ తీసుకోలేదు రఘురామకృష్ణరాజు గారిది మహాసేన రాజేష్ వీడియోస్ చేస్తున్నాడనే కదా ఎవిడెన్స్ చూపిస్తున్నాడనే కదా మహాసేన రాజేష్ తీసుకుని వెళ్లి శ్రీకాకుళం కూర్చోబెట్టి బెదిరించారు మీ పోలీసుల చేత మరి ఆ రోజు మొబైల్ ఎందుకు మీరు తీసుకోగలుగుతున్నారు హారిజన్ మీకు ఎక్కడ దొరికింది తను కూడా ఫార్వర్డ్ మెసేజ్ల మీదే కదా తను కూడా మాట్లాడుతున్నాడు తను ఏం క్రియేట్ చేసి మాట్లాడడం కాదు కదా అంటే చాలా ఫార్వర్డ్ మెసేజ్ ఇప్పుడు రఘురామకృష్ణరాజు కృష్ణరాజు అవినీతి అరవై ఏళ్ళ ఒక ముసలావిడ అమరావతి రైతుల విషయం గురించి మాట్లాడితే సిఐడి నోటీసులు ఇచ్చి ఆవిడని తీసుకెళ్లి నాన్న హింస పెట్టారు ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఫార్వర్డ్ మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు వచ్చిన మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు దాని హారిజన్ కనుక్కోవడం మానేసి ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో ఐటీడీపీ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఆఫీసులో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి చితగొట్టి వీళ్ళు ఫోన్ లాక్కుంటున్నారు నువ్వు ఎందుకు ఈ రోజు ఆ పని చేయలేకపోతున్నావు ఎందుకే పని చేయలేకపోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సీఎం నేను ఒకటే రెడ్డి గారు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు సీఎం ఈ రోజు ఆడపిల్లల గౌరవాన్ని ఆడపిల్లల తాలూకా మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం మీకు ఉంది ఇటువంటి లో మాధవ్ లాంటి ఎంపీల్ని మీరు సమర్థిస్తున్నారా నేను ఒకటే క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఎన్టీవీ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా మీరు సమర్థిస్తున్నారా మీరు సమర్థించగలరా ఇలాంటి వీడియోస్ని దాన్ని బయటకు తీసుకొచ్చి అంత క్లీన్ చీట్ ఇస్తారేంటండి నాకు అర్థం కాదు కానీ మేడం మీరు చెప్తున్న దాని ప్రకారం ఐటీడిపి అనే ఒక సోషల్ మీడియా గ్రూప్ ఏదైతే మీ పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా గ్రూప్ ఉందో దాని నుంచే అది సర్క్యులేట్ అయింది అనేది దాన్ని ముందు అందులో ఒక నెంబర్ ఒక నెంబర్ యాడ్ అయింది ఆ నెంబర్ యాడ్ అయిన మూలన ఆ నెంబర్ మీద ఆ నెంబర్ యూకే నుంచి వచ్చిందని అతనే చెప్తున్నారు మళ్ళీ ఐటీడిపి ఇప్పుడు యూకే నుంచి ఒక నెంబర్ నుంచి బయటకు వచ్చిందండి ఆ వీడియో నా మొబైల్ లోని కూడా ఉంది ఎవరో పంపించారు నాకు అంటే నేనేమని అక్యూజ్డా చెప్పండి ఒకసారి అంటే విషయం ఏంటంటే చాలా మొబైల్స్ లో అది ట్రోల్ అవుతుంది అందులో భాగంగానే ఐటీడీపీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఉంటుంది ఇప్పుడు మా ఒక్కరు జరగలేదు ఎంపీల చేతుల్లో ఉంది ఎమ్మెల్యేల చేతుల్లో ఉంది వాళ్ళ మినిస్టర్ చేతుల్లో ఉంది ఇంక్లూడింగ్ జేఎం జగన్మోహన్ రెడ్డి గారు చేతుల్లో మొబైల్లో కూడా వీడియో ఉంది చూసుకోమనండి కావలిస్తే వెళ్ళి సచిల్ గారు చేతులు వీడియోలో లేదా మొబైల్లో లేదా వీడియో అందరి చేతుల్లో ఈ రోజు తెలుగు వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కరి చేతిలోనే ఉంది ఆల్ ఎంపీస్ దగ్గర వీడియో ఉంది గోరంట్ల మాధవ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇది కుట్ర జరిగింది తన పైన కుట్ర హిందూపూర్ టికెట్ గురించి ఇంక ఎవరైనా అతను ఆల్ పార్టీ వాళ్ళు కుట్ర చేశారనా మా పార్టీ వాళ్ళు గోరెంట్ల మాధవ్ మీద కుట్ర చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను పెద్ద ఐ మీన్ పెద్ద పొలిటీషియన్ కాదు లేదు మమ్మల్ని విపరీతంగా నిజాం మాట్లాడేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టేస్తున్నాడు అన్న మనిషి కూడా కాదు నాకు తెలిసి అసెంబ్లీలో ఆరా కోరా మాట్లాడిన సారీ పార్లమెంట్లో ఆరా కోరా మాట్లాడిన సందర్భం తప్పించి అంత మించి ఏమీ లేదు అటువంటిప్పుడు పెడితే రాజకీయ కుట్ర చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు చేయాలి మా పార్టీ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ విషయం నేను ఏమంటానంటే రాజకీయ కుట్ర రాజకీయ కుట్ర అనే బదులు అందులో ఉన్న అందులో ఉన్నది చాలా క్లియర్ గా ఫస్ట్ డే మీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు ఒక వీడియో చూపించాడు బ్యాక్ పుష్ అప్స్ చేస్తూ ఈ వీడియోని మాఫింగ్ చేశారు అన్నారు అంటే ఆయన